రాజశేఖర్ రెడ్డి గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? కాలేజీలో కలిసే ఉన్నాం. విడిపోవడం జరిగింది అప్పుడు. మీరు చాలా మృదు స్వభావం అంటారప్పుడు మీరు కూడా యుద్ధానికి పోయారా? రాజశేఖర్ రెడ్డి ఉన్నాడు. రాజశేఖర్ రెడ్డి గారు సీఎం అలా కనిపించారు, ఎప్పుడు నవ్వుతూ ఉంటారు. ఏంగా ఉండే రాజశేఖర్ రెడ్డికి అప్పటికి చాలా తేడా. ఏం తేడా అప్పటికి ఇప్పటికి? కోపం ఎక్కువ. కోపం అంటే ఊరికే మాటల్లోనే కాదు, అవసరమైతే. మరొక విశేషం ఏమంటే మీ హయాంలోనే అంటే చాలా విశిష్టమైన సైన్స్ సిటీ అనేది కూడా వచ్చింది. బట్ ఏం జరిగిందంటే కొంతమంది నాయకులు దుర్వినియోగం చేయడం జరిగింది. ముఖ్యంగా ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడికి ఉన్న వ్యత్యాసం ఏమంటారు? రాజశేఖర్ రెడ్డి సీఎం కాకోకుండా కూడా చాలా మంది అడ్డుకున్నారు రాష్ట్రంలో అంటారు. రాజశేఖర్ రెడ్డి ఏమీ లేదు, నీ వల్లనే జరిగింది. కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది 2009? ఓన్లీ రాజశేఖర్ రెడ్డి. ఈ రోజు కూడా నేను బాధపడతా అంటే నేను రాష్ట్ర విభజనకు జగన్ కూడా కారకుడు. కాంగ్రెస్ పార్టీని జగన్ వీడకపోయి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు. అవును, వీడకపోయి ఉండే అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నిస్తా అంటే కదా, వీళ్ళే ధర్మేస్తా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే. రాష్ట్ర విభజనకు కారణం ఏమంటారు ఇంతకీ? కేసీఆర్ ఉద్యమం అంటారా, చంద్రబాబు లేకంటారా? ఒక సిపిఎం పార్టీ తప్ప ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఎఫెక్ట్ 2019లో కాపులంతా కూడా జనసేన వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. చిరంజీవి అబ్బాయి సొంత పార్టీ, ఎవరైనా దెబ్బతిన్న తర్వాతే కదా అనుభవం అనేది కూడా. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మీకు టికెట్ వచ్చి పుట్టవర్తి నియోజకవర్గంలో బరిలోకి దిగితే తెలుసు ఆయన వీక్నెసెస్. నాకు తెలుసు ఆయన వీక్నెసెస్ ఏదైనా ఒకటి చెప్తారా? సూట్ కేసులను చూసే సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటారు. అట్లయితే మమ్మల్ని అడిగిండాలి కదా సూట్ కేసులో ఇంకేంటివన్నా. అంటే మీకు సూట్ కేసు లేదంటే మీకు టికెట్ ఇవ్వలేదంటారు. సోమశేఖర్ రెడ్డి సూట్ కేసులు ఉన్నాయి, మీకు సూట్ కేసు లేదు కాబట్టి. ఏం లేదు, సూట్ కేసులు అవన్నీ కారణాలు కాదు. వైసీపీ ఓటమికి 2014లో వైసీపీ ఓటమికి గల కారణాలు జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కొన్ని చేయడం వల్ల కొన్ని సీట్లు పోగొట్టుకున్నాడు అనేది. హాయ్ హలో, వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న అంటే తన తండ్రి రామకృష్ణారెడ్డి గారు 2వ పార్లమెంటేరియన్గా ఉన్నప్పటికీ గత చరిత్ర తీసుకుంటే అనంతపురం జిల్లాలోనే కాదు రాష్ట్ర రాజకీయాల్లో కూడా ఒక చెరగని ముద్ర వేసుకున్న అనంతపురం జిల్లాకు చెందిన తరమిళ నాగరెడ్డికి స్వయన కుమారుడు వరుస అవుతారు. అలాగే మాజీ రాష్ట్రపతి, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పేరుగాంచిన స్వర్గీయ నీలం సంజీవ్ రెడ్డి గారి మేనల్లుడుగా ఉన్న ఆయన వైద్య వృత్తిని అభ్యసించి చివరకు తన భార్య కూడా వైద్య వృత్తినే అభ్యసించడంతో ఇద్దరు వెళ్ళి అమెరికాలో స్థిరపడాలనుకున్నప్పటికీ తనకు ఉన్న రాజకీయ నేపథ్యం తనను వీడలేదు. తాను ఎంత వద్దనుకున్నా కూడా అనుకోకుండా రాజకీయాల్లోకి వచ్చి 1999లో అనంతపురం జిల్లాలోని నల్లమాడ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమి చెందినప్పటికీ 2004లో ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలనే నానుడితో 2004లో తిరిగి నల్లమాడ నుంచి ఎమ్మెల్యే గెలుపు పొంది అభివృద్ధి అంటే ఇది అని చేసి చూపించి తనమైన ముద్ర వేసుకున్న ఆయనే అనంతపురం జిల్లా నల్లమాడ మాజీ ఎమ్మెల్యే కడపల మోహన్ రెడ్డి గారు. మరొక విశేషం ఏమిటంటే రాష్ట్ర ప్రజలంతా దైవంగా భావించే స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి ఆప్త మిత్రులు ఆయనకు ఎంతో ఇదిగా చెప్పాలంటే ఆయన శ్వాస ద్వాషగా వెలుగొందిన ఆయన మన కడపల మోహన్ రెడ్డి గారు. ప్రస్తుతం ఆయన వైద్య వృత్తిని అప్రేషించిన రాజకీయాలకు రావాల్సిన అవసరం ఏమొచ్చింది, అందుకు దారితీసిన కారణాలు ఏమనే విషయాలు మనం తెలుసుకోబోతున్నాం. నమస్తే సార్. మీరు అంటే మీ కుటుంబ నేపథ్యం అంతా మొత్తం తీసుకుంటే నీలం సంజీవ్ రెడ్డి గారు మీ మేనమామ అవుతారు,
తరిమేల నాగరెడ్డి గారు ఈ రెండు పేర్లు వినాలంటే అనంతపురం జిల్లా ప్రజలంతా కూడా పులకిస్తారన్నమాట. అవును. మరి కుమారుడు అవుతారు తర్వాత మీ నాన్న రెండవ పార్లమెంటేరియన్ గా ఉన్నారు. ఇవన్నీ సెకండ్ అండ్ థర్డ్ లోక్సభలో ఉన్నారు. ఇవన్నీ ఉన్నా కూడా మీరు ఎందుకు రాజకీయాల వైపు మొగ్గు చూపకుండా అలా వెళ్ళిపోయారు? అంటే అప్పుడు రాజకీయాలు ఈ విధంగా లేవండి. మా ఫాదర్ రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి నేను ఉండాలని ఏం లేదు. మా ఫాదర్ నన్ను ఒక వైద్యునిగా ఉండాలా, ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతోనే నన్ను ఆ రోజు మెడికల్ కాలేజీకి పంపించడం జరిగింది. అంటే ఆయన ఆశలైతే అంతకుముందు కంటి డాక్టర్గా ఆయన ఉండేవారు. ఆయన ఎప్పుడూ రకరకాల ఫ్రీ ఐ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ దాదాపు కొన్ని వేల కంటి ఆపరేషన్ చేస్తూ బీదవారికి సహాయం చేయడం జరిగింది. మా నాన్నగారు ఆయన్ను చూసి నా కొడుకును కూడా ఆ విధంగా చేరియాలనే ఉద్దేశంతో ఆయన నన్ను మెడిసిన్ చేర్పించారు. కానీ రాజకీయాలకు ఏ విధంగానూ ప్రోత్సహించింది లేదు. సో నేను అదే ఉద్దేశంతోనే వచ్చి మళ్ళీ మా పేరెంట్స్కు అందుబాటులో ఉండాలా, ఎందుకంటే పల్లెల నేపథ్యం, మా బ్రదర్స్ అందరూ కూడా బయట ఉన్నారు, వాళ్ళ కోసమనే నేను మళ్ళీ కదిరికి వచ్చి ఇక్కడ ప్రాక్టీస్ చేసి వాళ్ళకి అందుబాటులో ఉండాలా తల్లిదండ్రులకు అనే ఉద్దేశంతోనే కదిరి సెలెక్ట్ చేసుకున్నాను. రాజకీయాలు అంటే ఎవరికైనా ఆనాటికి కానీ ఈనాటికి కానీ ఆ తరం ఈ తరం ఎవరికైనా కొద్దిగా ఆసక్తి ఉంటుంది. అందులో మీ కుటుంబం అంతా కూడా రాజకీయాల్లో ఉండేవాళ్ళే. అప్పట్లో రాజకీయం అంటే తరిమల నాగరెడ్డి గారు, నీలం సంజీవ్ రెడ్డి గారు పేరు చెప్తుంటారు అనమాట. అంతటి ఉన్నా కూడా మీకు ఆసక్తి లేదంటే కొద్దిగా వినాలి, తెలుసుకోవాలి రాజకీయాలు అంటే ఉండేది. కానీ రాజకీయాలు ప్రతి ఒక్కటి కాలేజ్ డేస్లో కానీ మిగతాప్పుడు కూడా క్లీన్గా ఫాలో అయ్యేవాళ్ళం. నేను రాజకీయ నాయకుడు కావాలనేదో లేదు. ఎందుకంటే 1989లో అప్పుడు కదిరి శాసనసభ ఎన్నికలు వచ్చాయి. అప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు చెప్పారు, ఫ్రీగా ఉంది ఇప్పుడు కదిరి, నువ్వు తీసుకో మోహన్, నేను రెడీగా ఉన్నాను. రాజశేఖర్ ఏదో పెళ్లికి వెళ్ళినాం పులివెందుల దగ్గర, చెప్పారు అప్పుడు. లేదులే ఇప్పుడు వద్దు నాకు, మొన్ననే నర్సింగ్ కట్టుకున్నాను ప్రాక్టీస్ చేయాలని. బట్ ఆయన మీద మీద రెండు మూడు సార్లు అడగడంతో తర్వాత నాకే ఇంట్రెస్ట్ వచ్చి నేను ఆయన ఎంబడి పడడం జరిగింది. సో ఆ తర్వాత అట్లా 2009లో నల్లమాడ, అప్పుడు వీరప్ప గారు కొద్దిగా ఓల్డ్ అయ్యారు, ఎవరైనా యువకుడిని తీసుకొస్తామనే ఉద్దేశంతో నల్లమాడకి వెళ్ళు, అక్కడ మీకు అవకాశం కల్పిస్తాం. మీ మండలం కూడా అప్పుడు నల్లమాడ తనకలు దీంట్లోనే ఉండేది అనమాట, మండలం నల్లమాడ నియోజకవర్గంలో. సో ఆ విధంగా ఆయన అవకాశం ఇవ్వడం, కంటెస్ట్ చేయడం, మొట్టమొదటిగా నాకు అంత అనుభవం లేకపోవడము, ప్రజా అభిమానం ఉన్నా కూడా ఆసారి ఎలక్షన్లో ఓడిపోవ జరిగింది. ఆ విధంగా మీ తండ్రి రామకృష్ణారెడ్డి గారు ఏ పార్లమెంట్ నుంచి గెలుపొందారు అప్పుడు? రెండవ పార్లమెంట్ హిందూపూర్ పార్లమెంట్, బోత్ సెకండ్ అండ్ థర్డ్ కూడా హిందూపూర్ పార్లమెంట్గానే ఉన్నారు. అంటే మూడోసారి పోటీ చేయలేదు ఆయన? మూడోసారి ఆయనకు అవకాశం వచ్చింది. కానీ అప్పుడు కామరాజ్ నాయుడు గారు జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నారు. అప్పుడు ఒక ఆయన స్లోగన్ ఇచ్చారనమాట, అంటే మోర్ దాన్ 2 టర్మ్స్ ఉండే వాళ్ళందరూ స్వచ్ఛందంగా మీరు టికెట్స్ తీసుకోకుండా మిగతా వాళ్ళకి అవకాశం ఇవ్వాలా అని కొంతమందికి పిలిపిచ్చారు. ఆయన ఒక జాతీయ పార్టీ అధ్యక్షునిగా ఆయన ఒక పిలిపిచ్చారు. బట్ మా ఫాదరు ఇప్పటికీ నా ఆఫీస్ రూమ్లో కూడా ఫోటో ఉంది కామరాజ్ నాయుడు గారితో ఉండేది. ఆయన మాటను కాదనలేక ఆయన మళ్ళీ స్వచ్ఛందంగా నాకు టికెట్ వద్దని చెప్పారు. అప్పుడు మా సంజీవ్ రెడ్డి గారికి అప్పుడు కాన్స్టిట్యున్సీ లేను, హిందూపూర్ నుండి ఆయన కంటెస్ట్ చేయడం జరిగింది, చేశారు, గెలిచారు కూడా. అంటే మీరు రాజశేఖర రెడ్డి గారితో మీకు పరిచయం ఎలా ఏర్పడింది? కాలేజీలో కలిసే ఉన్నాం నేను రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ ఇయర్ పీపీసీలో. ఇక్కడ గుల్బర్గాలో ఒకటే బ్లాక్లోనే ఉన్నాం అప్పుడు. అంటే నేను కొద్దిగా ముందు చేరాను, మళ్ళీ రాజశేఖర రెడ్డి బళ్ళారి నుండి వచ్చి చేరారు. చేరేపటికే ఆయన కొద్దిగా మనిషి రాజశేఖర రెడ్డి కొద్దిగా డాషింగ్ పుషింగ్ టైపు, కొద్దిగా అంటే ఊరికే మాలగా కొద్దిగా సైలెంట్గా ఉండే టైప్ కాదు. కాలేజ్ డేస్లో యాక్టివ్గా ఉండడం, స్పోర్ట్స్ ఎన్సీసీలో దానిలో దీనిలో పోవడము యాక్టివ్గా ఉంటూ కాదరని మాకు ఇంకో క్లాస్మేట్ ఉండేవాడు కేరళ నుండి వచ్చాడు, ఆయనతో గొడవలు పడినాయి. గొడవలు పడి ఇంకా వచ్చి ఓ 1 ఆర్ 2 మంత్స్లోనే గొడవలు కొట్టుకోవడాలు ఇవన్నీ జరిగాయి. సో నేచురల్గా మేమంతా రాజశేఖర రెడ్డి ఇట్లా విడిపోవడం జరిగింది. అప్పుడు కాదరకు కర్ణాటక వాళ్ళు సపోర్ట్ చేయడము, మేమంతా రాజశేఖర రెడ్డి ఏమడము, ఇంకా అప్పటి నుండి అది అట్లే కంటిన్యూ. మీరు చాలా మృదు స్వభావం అంటారు అప్పట్లో, అంటే మీరు కూడా యుద్ధానికి పోయారా? దానికి పోలేదు, సపోర్టర్స్ అంతే. మేము రాజశేఖర రెడ్డి ఉన్నాడు అప్పుడు ఇంకా కొంతమంది ఉండేవాళ్ళు. ఇప్పుడు సాయి ప్రతాప్ నేను ఉన్నా కూడా మేము సైలెంట్గా ఉండేవాళ్ళం, మేము సపోర్టర్స్ కానీ యాక్టివ్గా ఈ గొడవల్లో దిగేవాళ్ళం కాదనమాట. కేవీపీ గారు ఎట్లా? జూనియర్ అండి, మా కేవీపీ 1 ఇయర్ జూనియరు, మధ్యలో కేవీపీ కలుసుకోవడం జరిగింది. మళ్ళీ కేవీపీ గారు కూడా చాలా ఆప్తులు అసలు క్లాస్మేట్స్ అంటుంటారు కదా, అంటే మీకు అంత సన్నిహితం ఎలా ఏర్పడింది జూనియర్ అయినప్పటికీ కేవీపీ గారు? అంటే లాస్ట్లో ఏమైందంటే కేవీపీ మేము ఫైనల్ ఇయర్లో కొద్దిగా బ్రేక్ అయింది మాకు, మెడిసిన్ ఇట్లా అటు ఫెయిల్ కావడం జరిగింది.
బట్ కాంటెస్ట్ చేయడం ఈ గొడవలు ఉంటాయి కదా కాలేజీలో అప్పుడు కూడా కొద్దిగా రాయలసీమ కర్ణాటక సర్కార్ నుండి కొంతమంది ఉండేవాళ్ళు కేవీపీ కొద్దిగా ఎక్కువ మాతో కలుస్తూ ఉండేవాడు సెక్రటరీకి ముఖ్యంగా చాలా క్లోజ్గా ఉండే ఆయనకి ఏదో నిక్ నేమ్ పెట్టి పిలుచుకుంటారు కేవీపీ అనేది ఇప్పుడు మేము పిలుస్తున్నాడు అంతా క్యాప్స్టన్ క్యాప్స్టన్ అనేది క్యాప్టన్ క్యాప్స్టన్ అని ఏదో సిగరెట్ ఉండేది క్యాప్స్టన్ ఏదో నేవీ బొమ్మ క్యాప్టన్ బొమ్మ వేసి ఈయనకు ఆ పేరుతో అది నామకరణం సుస్థిరమైపోయింది మా కాలేజీలో కేవీపీ గారు కేవీపీ గారు అప్పుడు వైద్య వృత్తి చదివేటప్పుడే కేవీపీ గారు బాగా సిగరెట్లు కాల్చేవారా చాలా అంటే అందరూ కాల్చే వాళ్ళమే కానీ మేము రాసేటప్పుడు ఏదో క్యాప్టన్ అంతే కానీ బట్ కేవీపీ ఆ బ్రాండ్ ఏదో స్పెషల్గా తీసుకునేవాడు ఆ రోజు ఆ కాలేజ్ చేసిన ఎలా గడిచాయి మీకు అసలు కాలేజ్ చేసి ఆ చూజల్ అండి మేమేం ప్యాసివ్ కానీ పెద్ద గొడవలు ఇట్లాంటివంటి ఏం లేదు బట్ కాలేజీలో అయితే విపరీతంగా ఉండేవి ఆ గ్రూప్స్ అన్నీ జరుగుతున్నాయి దాంట్లో రాజశేఖర రెడ్డి ఆటోమేటిక్గా ఆయన ఉండే తెగువ చొరవ ఇవన్నీ తీసుకోవడంతో కొద్దిగా ధైర్యం యూనియన్లో కూడా ప్రెసిడెంట్ కావడం జరిగింది అప్పుడు మినిస్టర్గా రామకృష్ణ హెగ్డే గారు ఏమో ఉన్నారు అప్పుడు చెన్నారెడ్డి గారు ఇక్కడ ఉక్కు మినిస్టర్గానేమో ఉన్నారు సెంట్రల్లో అప్పుడు కూడా ఈయన వాళ్ళని పిలిపించి మీటింగ్ పెట్టడము ఇది రాజశేఖర రెడ్డికి ఉండేది కాలేజ్ డేస్ నుండినే ఆ లీడర్షిప్ క్వాలిటీస్ కానీ తన మనసులను కాపాడుకోవడం అనేది దేనికైనా తన మనసుల కోసం త్యాగం చేసే స్వభావం అవన్నీ ఆయనకు ముందు రాజశేఖర రెడ్డి గారు సీఎం అలా కనిపించారు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు అసలుకి నవ్వడం ఒక యోగం అనేవారు వాళ్ళు అసలుకి ఇప్పుడు నవ్వుతూ ఉంటారు నాకు కూడా అది చాలా ఆశ్చర్యంగా అంటే రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర తర్వాత చాలా మార్పు కనిపించింది రాజశేఖర రెడ్డి సీఎంగా ఉండే రాజశేఖర రెడ్డికి అప్పటికి చాలా తేడా ఏం తేడా అప్పటికి ఇప్పటికి ఏం తేడా సీఎంగా తొందరగా ఇదే బర్స్ట్ అయ్యేవాడు కోపం ఎక్కువ కోపం అంటే ఊరికే మాటల్లోనే కాదు అవసరమైతే పంచింగ్లు సో ఆ తత్వం ఉండేది బట్ అవన్నీ ఎట్లా మాయమైపోయినాయి మాయమైనాయి మొత్తం మీద ఆ పాదయాత్రలో కాలేజీలో ఉన్నప్పుడు ఎవరైనా కొట్టారు ఆయన చాలా ఎన్ని జరిగినాయో మీకోసం కానీ సాయి ప్రతాప్ గారి కోసం కానీ అంటే అట్లా కాదు గ్రూప్స్ ఉండేటివి అక్కడ మామూలుగా గొడవలు జరిగినాయి ఆయన మీద కొన్ని అటాక్స్ జరిగినాయి ఈయన చేసినాడు బట్ అయితే ఒక స్టేజ్ వరకే తీసిపోయాడు ఎవరైనా చెప్తే కొంత సర్దుబాటు చేసే గుణం రాజశేఖర రెడ్డికి ఉంది చెప్తే ముందుగా పోయేది అదేం లేదు ఒకవేళ ఎవరైనా చెప్పినా కూడా విందాము దాన్ని ఆలకించి తప్ప ఉప్ప అనేది ఆలోచిస్తామనే స్వభావం రాజశేఖర రెడ్డి ఇంత ముందుగా ఉన్నా ఒకవేళ అదే రాజకీయాల్లో కూడా మేము గమనించింది అదే ఆయనతో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నా ఒకవేళ కొన్ని డెసిషన్ తీసుకున్నా మేము అది కాదు ఇది అని చెప్తే కొన్ని మార్పులు చేసుకునేవాడు అడ్జస్ట్ చేసుకునేవాడు అంటే పూర్తిగా కాలేజ్ డేస్ అన్నీ కూడా రాజశేఖర రెడ్డి గౌరవం అంటే అప్పుడు ఏదో మీటింగ్ పెట్టారన్నారు అంటే గుల్బర్గ్ అంటే అప్పుడు కర్ణాటక కదా కర్ణాటకలో గుల్బర్గలో ఎట్లా పెట్టారు మీటింగ్ అంతా ఇది కర్ణాటక ఉన్నారు కదా ముఖ్యమంత్రి గారు ఆయన ఈయన అప్పుడు ఉక్కు మంత్రిగా ఉన్నారు సెంట్రల్లో చెన్నారెడ్డి గారు సో ఆ విధంగా ఆయన పిలిపించి జరగండి అంటే మీరంతా ఎందుకు అందరూ గుల్బర్గా ఎందుకు మన ఏపీలో మెడికల్ అంటే ఏపీలో ఉన్నా కూడా బట్ గుల్బర్గాలో అప్పుడు కొద్దిగా డొనేషన్ తక్కువే ఉన్నది బట్ ఇప్పుడు కూడా కొంతమంది వెళ్తూ ఉంటారు కొన్ని కొన్ని కాలేజెస్ ఇది మితమైన కారణం చెప్పలేము అప్పుడు అందరూ కూడా గుల్బర్గాకు మాకు అవకాశం ఉన్నది సో అందరూ అప్పుడు పోయి జాయిన్ కావడం జరిగింది చాలామంది ఆంధ్ర వాళ్ళే ఉండేవాళ్ళు దాంట్లో రాయలసీమ వాళ్ళు సర్కార్ జిల్లాల నుండి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఈ ప్రాంతంలో అంటే కొద్దిగా నోటెడ్గా మదన్మోహన్ రెడ్డి అని రాజంపేట ఎక్స్ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన వచ్చారు సాయి ప్రతాప్ వచ్చారు హిందూపూర్ నుండి లక్ష్మీనారాయణ రెడ్డి అని మార్కెట్ యార్డ్ చైర్మన్ ఉన్నారు ఆయన అప్పుడు జాయిన్ అయినారు ఇట్లా చాలామంది వచ్చారు వీళ్ళంతా మీతో పాటు చదివారు మాతో పాటునే మెడికల్ సాయి ప్రతాప్ గారు మళ్ళీ మధ్యలో డిస్కంటిన్యూ చేశారంట కదా మధ్యలో కొద్దిగా ఆయన ఏదో డిస్కంటిన్యూ చేయడం జరిగింది మాకు కొద్దిగా వన్ ఇయర్ వెనకబడిపోవడం జరిగింది మళ్ళీ కంటిన్యూ చేసి కంప్లీట్ చేశారు ఆయన కూడా మెడిసిన్ కంప్లీట్ చేశారు అనుకుంటే నేను వచ్చిన తర్వాత మేము కొద్దిగా ముందే వచ్చేసాము నేను రాజశేఖర రెడ్డి నేను హైదరాబాద్లో గాంధీ మెడికల్ కాలేజ్లో హౌస్ సర్జన్సీ చేయడానికి నేను వచ్చేసాను రాజశేఖర రెడ్డి తిరుపతికి వెళ్ళారు అట్లా సాయి ప్రతాప్ మిగిలిపోయినారు కేవీపీ వీళ్ళు మిగిలిపోయారు సో వాళ్ళు మళ్ళీ ఎప్పుడు కంప్లీట్ చేశారో ఏమో మాకు తెలియదు కానీ తర్వాత కంప్లీట్ చేసింటారని అనుకుంటాను బాగా మీకు మంచి ప్రాధాన్యత ఉండేది అప్పట్లో రాజశేఖర రెడ్డి గారి దగ్గర రాజశేఖర రెడ్డి నేచురల్గా ఉంటాను ఎందుకంటే దగ్గర ఉండేవాళ్ళు నేచురల్గా అక్కడే పరిచయం మీకు అంతకుముందు ఏమైనా బంధుత్వం ఉందా ఆయనతో అంటే బంధుత్వం ఉండేది కానీ బంధుత్వం అనేది పెద్దగా ఇది కాలే మాకు అంటే వాళ్ళ బ్రదరు జార్జ్ రెడ్డి గారితో మా సిస్టర్ వివాహం జరిగింది బట్ అది బ్యాడ్గా ఎందు అయింది పెద్ద ఇట్స్ నాట్ ఏ వర్త్ రిమెంబరింగ్ బట్ అది మా మధ్యలో ఎప్పుడు పెద్దగా
అంటే మాకేదో పెద్ద దాని వల్ల ఇద్దరికి మనస్తాపాలు వచ్చిందిలే మేము ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గాట్లే ఉండిపోయినాం దాని గురించి అలా మీరు పీజీకి వెళ్ళిపోయారు కదా ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు పీజీకి రాలేమన్నా అడిగారు అప్పుడు పీజీ చేద్దామనేసి మీరంతా లేదు లేదు నేను చేయలేదు పీజీ నేను ఎంబీబీఎస్ తోనే నా వైఫ్ పీజీ చేసింది రాజశేఖర రెడ్డి గారు కూడా చేయలేదు ఎంబీబీఎస్ నేను బయట మళ్ళీ రాను ఇట్లా నైజీరియా పోయి వచ్చాను అన్నమాట డాక్టర్ గానే పోయి వచ్చాను నేను అప్పుడు రాజశేఖర రెడ్డి ఎప్పుడెప్పుడు ఇంకా ఇల్లు కట్టుకోవడము ఆయన కొద్దిగా యాక్టివ్గా రాజకీయాల్లోకి రావడము అప్పుడు ఆయన కొద్దిగా యాక్టివ్గా ఉన్నారు తెలుసు రాజశేఖర రెడ్డి గారికి అదే ఆ లీడర్షిప్ క్వాలిటీ అనేది మనం ఒక చెప్తే వచ్చేది కాదు రాజశేఖర రెడ్డి గారు అప్పటికే కొద్దిగా ఆంధ్ర రాజకీయాల్లో ఒక ముద్ర పడిపోతా ఉన్నది ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో సర్కార్ జిల్లాల్లో రాజశేఖర రెడ్డి అంటే ఒక ఇమేజ్ సంపాదించుకున్నాడు అప్పటికే నేను మళ్ళీ రాను అనేది ఇట్లా పోయొచ్చే లోపలే సో ఆ విధంగా ఆయన ఎంకరేజ్ చేశాడు అప్పుడు కదిరిలో కొద్దిగా వాక్యూమ్ ఉన్నది ఎంకరేజ్ చేసినా నేను అప్పుడు అవకాశం తీసుకోలేదు అప్పుడు మళ్ళీ నల్లమాడ ఇవి వచ్చిన తర్వాత ఆయనంట నేను పోయి నాకు టికెట్ కావాలనే ఉద్దేశంతో అంటే టికెట్ కావాలనేప్పుడు జనాల్లో ఉండాలని కూడా ఆయన చెప్పండి జనాల్లో ఉండాలమ్మో నువ్వు అందుబాటు అప్పుడు నేను ఎక్కువ భాగం పల్లెలు తిరగడము అని చేసి అప్పట్లో రాజశేఖర గారు రాజారెడ్డిని మరిపించేవారంటారా అంటే రాజారెడ్డి నేపథ్యం అంటే అది వేరే రాజశేఖర రెడ్డి గారి నేపథ్యం వేరే రాజారెడ్డి గారు లోకల్గా పులివెందల్లో ఉన్నారు మరి మాకైతే పెద్దగా తెలియదు ఆయన ఏం ఫ్యాక్షన్ చేశాడు ఏం గొడవలు ఉన్నారు బట్ రాజశేఖర రెడ్డి గారి నేపథ్యం అయితే కొద్దిగా జనాల్లో ఉండడము కార్యకర్తలతో మాట్లాడే విధానము ఎవరినైనా అంటే ఒక తూరు చూసిన తర్వాత రెండో తూరు వచ్చి పిలవడము ఇక్కడ చాలామందిని నాయంబడి పోయిన వాళ్ళు పేరుతో పిలుస్తారు వాళ్ళ ఎట్లా గుర్తుపెట్టుకుంటారు సార్ ఈయన పేర్లు అని ఇప్పుడు అంటుంటారు ప్రతిపక్షాలు కానీ కొంతమంది రాజశేఖర రెడ్డి గారు ఎవరినైనా ప్రత్యర్థిగా భావిస్తారు తన శత్రువు అని భావిస్తే తండ్రి రాజారెడ్డి గారి ద్వారా అంతమొందించేవారు అని అంటుంటారు అవన్నీ ఏదో నేనైతే రాజశేఖర రెడ్డి గారిని టీడీపీ నుండి వాళ్ళు చేస్తుండ్రు ఫ్యాక్షనిస్టు రౌడీ బట్ ఒక స్టేజ్ వరకే రాజకీయాల్లో మేము ఎప్పుడు ఆయన ద్వారా ఈ మాటలు వినింది కానీ లేకపోతే మా ప్రత్యర్థులను ఏమన్నా ఇట్లా చేయమని చెప్పింది మేము ఎప్పుడూ అని లేదు బట్ రాజారెడ్డి గారికి ఏమన్నా ఉండేమంటే ఆ టాక్ నాది కానీ బట్ ఏం చేసాం మాకైతే తెలియదు రాజశేఖర రెడ్డి వరకు ఇప్పటికీ నేను బాధపడుతుంటా ఎందుకు అతన్ని అంత ఇదిగా టార్గెట్ చేస్తాడంటే మాకు అర్థమైండేది ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డిని ఎందుకు అంతగా టార్గెట్ చేయడం తెలుగుదేశం చేసిందంటే కాంగ్రెస్ పార్టీలో ఈరోజు ఓన్లీ కరిస్మాటిక్ లీడర్ ఉండేది రాజశేఖర రెడ్డి ద్వారానే ఓట్లు వస్తూ ఉండేటివి మిగతా నాయకులంతా ఉంటూ ఉన్నారే కానీ వాళ్ళు నాయకులే సమర్థవంతమైన నాయకులు వారు వారి నియోజకవర్గాల్లో ఉండొచ్చు కానీ జిల్లా వ్యాప్తంగా లేదన్నా ఒక రాయలసీమ వ్యాప్తంగానో సర్కారు ఇదంతా ఆంధ్రప్రదేశ్ అంతా ఒక నాయకత్వం కలిగి ఫాలోయింగ్ ఉండింది ఒక రాజశేఖర రెడ్డి గారికి సో రాజశేఖర రెడ్డిని డైరెక్ట్గా టార్గెట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ వీకెన్ అయినట్లే సో ఆ విధంగా ఆయన మరి ఎక్కడ హత్యలు చేసినాడో ఏం చేసాడో మాకు 24 గంటలు ఫ్యాక్షనిస్ట్ అవ్వంటే పోతుంది మాకు బాధ కూడా అవుతూ ఉండేది ఎందుకు వీళ్ళు ఇంతగా టార్గెట్ చేసి ఇట్లా మాట్లాడుతూ ఉన్నారు రకరకాలుగా మాట్లాడతారు మీరు కూడా అప్పుడు చూసింటారు ప్రతి ఒక్కదాన్ని మాకు అర్థమైండేది ఇంకా అదొకటి పార్టీని వీక్ చేయాలంటే ఇతన్ని మెయిన్ లీడర్ కాబట్టి ఆయన టార్గెట్ చేసుకొని మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏమంటే జగన్మోహన్ రెడ్డి ఒకనే మాట్లాడుతూ ఉంటారు అదేవిధంగా ఆ రోజు కూడా వాళ్ళ తండ్రిని టార్గెట్ చేసుకోవడం వీకెండ్ చేయాలనేది ఒక రాజకీయంలో భాగం టీడీపీ వాళ్ళు అంటే మీరు మళ్ళా రాజకీయాల్లోకి వైద్యవృత్తి మళ్ళీ విదేశాలు అంతా తిరిగాడు వైద్యవృత్తిని మీద మీరు రాజకీయాల్లోకి రావాలని మళ్ళీ ఎందుకు అనిపించింది మీకు మిమ్మల్ని ఎవరు రాజకీయాల్లోకి ప్రోత్సహించారంటారు రాజశేఖర రెడ్డి గారితోనే మాకింత రాజకీయ నేపథ్యం కుటుంబ నేపథ్యం అంతా ఉన్నా కూడా మా మామావులు అంటే ఒక ఆయన కాంగ్రెస్లో ఒక ఆయన విరుద్ధం కమ్యూనిస్టు దానిలో పెద్ద పేరు మోసిన నాయకులు అయినా కూడా మా ఫాదర్ ఉన్నా కూడా రాజకీయం మీద అంత ఇది కాలే మాకు వైద్యవృత్తి లేకే నన్ను మా ఫాదర్ చదివించింది దీనికి దీంట్లోనే అనేది నేను ప్రాక్టీస్ కూడా చేశాను దాదాపుగా 15 ఏళ్ళ వరకు ప్రాక్టీస్ చేయడం జరిగింది ఇక్కడే అని రాజశేఖర రెడ్డి గారు కొద్దిగా యాక్టివ్గా అవడము రావాలా రాజకీయాలు లేకంటేనే ఇప్పుడు నేను రావడం జరిగింది 1999 వచ్చిన తర్వాత కూడా దానికి నేను రిగ్రెట్స్ ఏం లేవు బికాజ్ రాజశేఖర రెడ్డి గారి పీరియడ్లో నేను ఎమ్మెల్యే కావడం అనేది నా అదృష్టంగా ఈరోజు కూడా భావిస్తాను ఇప్పుడు ఏదో రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఎందుకంటే ఆ రోజు ఏ సమస్యతో మేము ఆయన దగ్గరికి పోయినా కూడా రైతులకు సంబంధించిన సమస్యలు ఈరోజు ఇట్లాంటివి సబ్స్టేషన్స్ అంటారు రోడ్స్ అంటా కానీ హాస్పిటల్స్ రకరకాలు ఏది కాదనేవాడు కాదు ముఖ్యంగా రైతులకు సంబంధించిన విషయాల్లో నో అని చెప్పిన సందర్భాలే లేవు ఆర్థిక భారం పడుతుంది అనేది కాదు ఇట్లాంటివి ఇప్పుడు అందరి నీవాకు సంబంధించిన లిప్స్ ఇట్లాంటివి కానీ మాకు ఈ రిజర్వాయర్ కావాలా ఇక్కడ అందుబాటులో ఉండాలని ప్రధానికి ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయ్యేవాడు 1999లో మీరు తొలిసారిగా నల్లమాడకు కంటెస్ట్ చేశారు కాంగ్రెస్ పార్టీ
అప్పుడు మీ ప్రత్యర్థి పల్లె రఘునాథ్ రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డి దరువు విద్యావంతులే అయితే ఆ రోజు మీ ఓటమికి దారి తీసిన కారణాలు ఏమంటారు మీ వ్యక్తిగత వైఫల్యాలే కారణం అనేది అప్పటిలో వినిపించిన భాష అంటే వ్యక్తిగత వైఫల్యాలు అనేది కాదు అప్పుడు పెద్ద అనుభవం కూడా లేదు నేను డాక్టర్ గా ప్రాక్టీస్ చేస్తున్నాను డైరెక్ట్ గా అప్పుడు కొద్దిగా సెక్రటరీ గారు నల్లమాట తిరగమంటాను కొద్ది తిరగడము అంటే వ్యక్తిగతంగా నా పరిచయాలు కార్యకర్తలతోనా ప్లస్ ప్రజలతోనా పెట్టుకున్నా గానీ రాజకీయంగా చేసే కార్యక్రమాలు ఆ రోజు చేయకపోవడంతో ఓడిపోవడం జరిగింది ప్లస్ అంత ముందు కూడా సుదీర్ఘ కాలం రాజకీయాల్లో ఉండే వీరప్ప గారు అప్పుడు ఆయనకు టికెట్ రాక నాకు ఇచ్చినారనే కోపంతో ఆయన వేరే అభ్యర్థిని పెట్టి ఇది చేయడం అవన్నీ కొన్ని కారణాలు ఉండొచ్చు కానీ బట్ ఇవన్నీ రాజకీయంగా జరిగేటివే బట్ నాకు అనుభవం లేక ఆ రోజు పోగొట్టుకోవడం మీరు అనుభవం లేక అంటారు ఇది కూడా ఇంకోటి ఏమంటారు అప్పట్లో మీ వ్యవహార శైలి సరిగ్గా ఉండదు కదా రెడ్డి గారు అనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళతో అది ఈ రోజు కూడా నాకు తగని వాళ్ళు ఈ రోజు కూడా చెప్తానే ఉంటారు వాళ్ళు పెద్దరెడ్డిలో వాళ్ళు మాట్లాడరు అని నేను ఆ విధంగా ఎప్పుడూ నేను పెద్దరెడ్డి అనేది ఉండొచ్చు కానీ పబ్లిక్లో పోయి చూస్తే అది మీకే అర్థమవుతుంది పబ్లిక్లో ఎప్పుడూ లేదు అంటే అప్పట్లో విమర్శలు అన్నమాట అది వచ్చాయి ఎందుకంటే పార్టీలో ఉండే వాళ్ళు కూడా కొంతమంది చెప్పారు అప్పుడు కొంతమంది ఈరోజు పేర్లతో అవసరం లేదు ఆయా వద్దు ఆయనకేం మాట్లాడాడు ముప్పు ముభావంగా ఉంటాడు కొద్దిగా అంటే గర్వము అదే ఇప్పుడు మీరు చెప్తారు ఈ నేపథ్యం అంట పలానా వాళ్ళు పలానా అనేది ఉంది అనేది చెప్తూ వచ్చారు కానీ బట్ ఆ విధంగా ఎప్పుడూ లేదు నేను అంటే కొద్దిగా ముభావం అనేది నా స్వభావం అది పుట్టుకతో వచ్చిండేదే ముభావం అంటే మాట్లాడకూడదు వచ్చిన వాళ్ళు పలకరిస్తారు నవ్వుతా మాట్లాడుతూ ఉంటాం మరీ మితిమీరి మాట్లాడడం అంటే అది నాకు రాదు దాన్ని వాళ్ళు తప్పుగా అర్థం చేసుకో తొలిసారి మీరు ఓడిపోయినప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు ఏమన్నారు మిమ్మల్ని ఎప్పుడు ఏం లేదు మందించడం అనేది పక్కన పెడితే అంటే ఎలా మనము ఎలా గెలవడానికి ఎలా నెక్స్ట్ ఎన్నికల్లో ఎప్పుడు చెప్పలేదు ఇంకా కొన్ని కొన్ని సందర్భాల్లో ఇక్కడ కొంతమంది క్యాండిడేట్స్ ఇప్పుడు జెడ్పీటీసీస్ అప్పుడు ఏమంటే రాజశేఖర రెడ్డి గారు నాకుండే అదృశ్యం ఏంటంటే ఆయన నా మీద కాన్ఫిడెన్స్ కూడా పెట్టినారు నల్లమాడ ప్లస్ కదిరి మళ్ళీ నేను పుట్టపర్తికి వెళ్ళిన తర్వాత పుట్టపర్తి కదిరి రెండింటి మీద కూడా నా అభిప్రాయం అనేది సేకరిస్తూ ఉండేవాడు ఎవరైనా ఆయన దగ్గర పోయి ఈ విధంగా ఇప్పుడు మున్సిపల్ చైర్మన్గా ట్రై చేసేవాళ్ళు అట్లాంటప్పుడు కూడా ఆయన అభిప్రాయం అనుకుంటూ ఉండేవాళ్ళు ఎందుకంటే లోకల్గా ఉంటాను కాబట్టి నాకు అందుబాటులో ఆయనకు తెలుసు కూడా నేను ఖచ్చితంగా జనాల్లో ఉంటాననేది కూడా ఆయనకు తెలుసు అట్లా చాలా సందర్భాల్లో నాకు ఫోన్ చేసి ఆయన పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు అడగడం జరిగింది ఈ విధంగా నా దగ్గరికి వచ్చారు స్థానికంగా నీకు తెలుసు కాబట్టి నువ్వు ఏ డెసిషన్ తీసుకుని అని చెప్పేసి జనాలు దగ్గరికి మీరు వెళ్ళినా జనాలు కూడా మీ దగ్గరికి ఎక్కువ వచ్చారు ఎందుకంటే మీరు మీ శ్రీమతి గారు మీ సతీమణి గారు ఇద్దరు డాక్టర్లు కాబట్టి ఇద్దరు జనాలు మీ దగ్గరికి వచ్చేవాళ్ళు డాక్టర్లుగాను ఉండేవాళ్ళము మా కుటుంబ నేపథ్యము ఫాదరు వీళ్ళంతా ఉన్నారు పల్లెల్లో ఒకటిగా మాట్లాడేవాడిని బట్ సరే రాజకీయాల్లో రకరకాలుగా ఉంటాయి ఆపోజిషన్ వాళ్ళు చెప్పేది ఉండొచ్చు మాట్లాడు ఈయన ఏదో ఇవన్నీ పెద్దరెడ్డి గిద్దరి ఇవన్నీ లేవు రాజకీయాల్లో ఉండే వ్యక్తి ఎవరు కూడా పెద్దరెడ్డి గముద్ర వేసుకోవాలని ఇట్లాంటివన్నీ వేసుకుని అన్ని కులాలు కలుపుకొని పోయి అన్ని వర్గాలు కలుపుకొని పోతేనే రాజకీయం అవుతుంది 2004లో తిరిగి పోటీ చేశారు మరి అదే పల్లె రాఘనాథ్ రెడ్డి గారు ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే దుక్కోవాలనే దానితో అక్కడే మళ్ళా గెలిచారు మీరు అప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మళ్ళీ మీరు మొదటిసారిగా అసెంబ్లీకి వెళ్ళబోతున్నారు అప్పుడంటే ఖచ్చితంగా గెలుపు అనేది ఉన్నప్పుడు ఖచ్చితంగా సంతోషపడడం అనేది జరుగుతుంది కదా నేను కూడా కావాలనుకునేది వచ్చింది అనే ఉద్దేశంతో ఓడిపోయినప్పుడు రాజశేఖర రెడ్డి గారు ఎలా ఫీల్ అయ్యారు గెలిచిన తర్వాత ఎలా ఫీల్ అయ్యారు మీ పట్ల అంటే రాజశేఖర రెడ్డి గారు నన్ను ఆ విధంగా డిస్క్రిమినేట్ చేసింది ఎప్పుడు లేదు ఓడిపోయినావను గెలిచినావు అనేది ఏం లేదు బట్ బెటర్ లేక్ నెక్స్ట్ టైం బాగా చేసుకోమో జాగ్రత్త పడు ఇట్లా చెప్పేవాడే కానీ ఇప్పుడు ఏం 2009లో ఓడిపోయినప్పుడు కూడా 2009లో ఓడిపోయినా కూడా ఏ చిన్న మెజార్టీతో ఓడిపోయినా కూడా నువ్వే ఇంక ఇన్ఛార్జ్ పుట్టపడితే గో అహెడ్ పోయి పనులు చేసుకుంటా ఉండు అని చెప్పడం కూడా జరిగింది ఆ రోజు 2004లో మీరు ఎమ్మెల్యే అయిన తర్వాత ఇంక ఎవరికైనా మళ్ళా నేను గెలవాలి మళ్ళా ఉండాలి అనే ఆశ ఎవరికైనా ఉంటుంది ఆ సందర్భంలో నల్లమాడ నియోజకవర్గంలో మీరు చేసిన అంటే నల్లమాడ నియోజకవర్గం అంటేనే ఒక అనంతపురం జిల్లాలోనే చాలా చాలా వెనకబడిన ప్రాంతం అన్నమాట అమ్మడగూరు నల్లమాడ ఇవన్నీ తీసుకుంటే చాలా వెనకబడిన ప్రాంతాలు అసలు కేడ లిటరసీ కూడా చాలా తక్కువ ఉంటుంది తాగడానికి నీళ్ళు దొరకవు రోడ్లు ఉండవు చాలా డ్రాట్ ఏరియా అంటారు అనమాట జిల్లాలో అనేది అటువంటి జిల్లాను అభివృద్ధి చేయడానికి మీరేం చేశారు అప్పుడు అంటే అప్పుడు యాక్చువల్గా 2004లో మాకు ఒక అవకాశం కూడా వచ్చింది కరువు మీద మాట్లాడాలా అని చెప్పేసి ఒక అవకాశం వచ్చింది అసెంబ్లీలో నేను ఫస్ట్ టైం మాట్లాడడం కూడా అదే కరువు మీద మాట్లాడడం అంటే ఆ రోజు కూడా మేము అసెంబ్లీలో అన్ని విపక్ష పార్టీలకు కూడా విజ్ఞప్తి చేసింది నేను రాజశేఖర రెడ్డి గారికి ముఖ్యంగా చేసింది ప్రత్యేకంగా అనంతపురం జిల్లాని గురించి మీరు చాలా ఆలోచించాలా
మిగతా జిల్లాలన్నీ ఏదో సాగునీరు సాగునీరు అని ఆందోళన చేస్తా అంటారు. ఈ రోజు మేము సాగునీరు కాదు కదా, మాకు తాగునీరు చేస్తే మీరు అవకాశాలు ఇస్తే చాలు, ఆ అవకాశం ఇచ్చే పరిస్థితి లేదు మాకు, దయచేసి దాని గురించి ఆలోచించడం నేను చెప్పండి. అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు కూడా అందరినీవ తీసుకురావడము జరిగింది. అందరినీవ మీద చాలా జరిగినాయి. స్వర్గీయ ఎన్టీ రామారావు గారు ఆ ప్రయత్నం చేయడము, ఆయన అంటే దీనికి మూలం ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు అప్పుడు చేయడం కూడా జరిగింది. గాలేరు నగరి అందరి ఇట్లా అయితే ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వంలో దాదాపు ఐ థింక్ 2 సార్లు అనుకుంటాను చంద్రబాబు నాయుడు గారు, మేము అప్పుడు ఎంపీ ఎలక్షన్స్ వచ్చాయి, మిడ్ టర్మ్ ఎలక్షన్స్ 2-3 సార్లు రావడం జరిగింది. అప్పుడు 2-3 సార్లు రావడం కూడా చంద్రబాబు నాయుడు గారు రావడము ఏదో ఒక శంకుస్థాపన చెప్పడం, ఒకరు 2 కోట్లు ఇంకొకరు 5 కోట్లు ఏదో చేయడము మర్చిపోవడం ఇంకా దానికి జరిగింది. రాజశేఖర రెడ్డి కానీ వితిన్ 1 ఇయర్లోనే దానికి దాదాపు 1800 కోట్ల రూపాయలు, 1800 కోట్ల రూపాయలతో అది ప్రారంభం చేయడము, కాలువలన్నీ తవ్వడము ఏదండి. ఆ రోజు అంటే ముఖ్యమంత్రి చేంబర్ పక్కన ఉంటారు, అసెంబ్లీ పక్కన గాదు వెంకటరెడ్డి గారు వీళ్ళంతా కూర్చోనప్పుడు నేను వెనకాల కూర్చోన్నాను. నేను గాదు వెంకటరెడ్డి గారు సీనియర్స్, మేము చెప్తాను ఆయన చూడయా మోహన్ రెడ్డి ఎట్లున్నా, ఏం సంతోషం ఉందో ఆయనకు, ఒక అందరి నీవ వస్తానంటే వాళ్ళు ఎంత సంతోషపడతారో, వాళ్ళు తాగేకి కూడా నీళ్ళు. అంటే నేను ఆ రోజు చేసిన ప్రసంగం కూడా వృధాగా పోలే, ఆయన మనసులో ఉంది అన్నమాట అది. అంటే అంత పెట్టుకోవడము చేయడం మాకు చెప్పుకునే కూడా ఆయన. సో ఆ రోజే మేము అందరి నీవ ఊరికే కాలువ పోతే సరిపోదు, చెరువులు నింపాలా, పిల్ల కాలువలతో మేము చెరువులన్నీ నింపుకుంటేనే మాకు సాతకుంటుంది, ఏదో కాలువ పోతానంటే అంటే ఉపయోగం ఉండదు ఇట్లన్నీ. అయితే అన్నిట్లో విషయంలోనూ రైతులు కాంపెన్సేషన్ విషయంలో కూడా ఎవడైనా పోతే మాకు అప్పుడు భూముల రేట్లు మాకంతా 5000 10000 అమడగూరు ఇక్కడంతా ఉండింది, 5000 10000 లిటర్లకి ఎకరా 5000 10000 ఇచ్చేస్తాము బా, ఎవరైనా కొనేవాడు ఉంటే కొనాలి అనేవాడు కూడా ముందుకు వచ్చేవాళ్ళు కాదు. అటువంటి ఎంత ఎంత పెడదాం బాగుంటుంది చెప్పు అండి, 75000 1 లాక్ అన్నా అంటే సరే 150 130 125 125 తరిగి పెడదాము, మెట్ట భూములు ఏమన్నా ఉండేటివి కావాలంటే 75 తీస్తామని ఆ రోజు కూడా చెప్పాడు. ఇంకా అంద్రీనీవ కాకుండా ఇంకా ఎలాంటి డెవలప్మెంట్స్ చేశారు మీరు అక్కడ? అంటే అంద్రీనీవ కాకుండా ఇంకా రోడ్స్, పల్లెలకు సంబంధించి చాలా వరకు రోడ్స్ ఉండేవి కాదు, మట్టి రోడ్స్ ఎక్కువ ఉండేవి. రోడ్స్కు సంబంధించి అనేక రకాలుగా రోడ్స్ తేవడం జరిగింది. సబ్స్టేషన్స్ ఒకటి, సబ్స్టేషన్స్ ఎందుకు ఉంటే అప్పుడు ఆ ప్రాంతంలో పల్లెలు విపరీతమైన ఈ కరెంటు ఇది ఉండేది అన్నమాట. ప్రతి దాని ఏదో మామూలు పల్లెల్లో మీరు చూస్తానంటారు ఒకదానికి 10 కనెక్షన్లు రెగ్యులర్గా ఉండి వాళ్ళు 20 30 ఇచ్చుకుంటూ అంటారు. సో ఎప్పుడు ట్రాన్స్ఫార్మర్స్ ఫెయిల్ కావడము విపరీతమైన ఇది ఉండేది. కొంతమంది తెలంగాణ ఎమ్మెల్యేస్ మా దగ్గర కొంతమంది ఉండేవాళ్ళు అప్పుడు మహబూబ్ నగర్లో, ఇద్దరు గురునాథ్ రెడ్డి అని యడ్మ కృష్ణారెడ్డి అని, ఎందుకన్నా మీరు ఇంత ఇది అవుతా ఉంటారు మా దాంట్లో మండలానికే మేము ఇన్ని ట్రాన్స్ఫార్మర్ మీరు ప్రయత్నం చేసి తీసుకోండి అన్నప్పుడు నేను రాజశేఖర ఇట్లా ఇట్లా ఉంది ప్రాబ్లము, కావాలా మాకు సబ్స్టేషన్స్ ఇమీడియట్గా శాంక్షన్. నేనుండే పీరియడ్లో 10 ట్రాన్స్ ఇవి సబ్స్టేషన్స్ తేవడం జరిగింది. తనకల్లు మండలం ఒకటి 130కి ఇవి సబ్స్టేషన్ కూడా తీసుకురావడం జరిగింది. సో ఆ లో వోల్టేజ్ సమస్య అనేది చాలా వరకు మేము అరికట్టడం జరిగింది ఆ టైం. అది నాకు పూర్తి సంతృప్తినిచ్చే పని అది రైతులకు. తనకల్లో 30 పడకల ఆసుపత్రి కూడా, తనకల్లో 30 పడకల ఆసుపత్రి అంటే ఇట్లాంటివి చాలా చేయడం జరిగింది. రకరకాల బీసీ హాస్టల్స్ అంటారు, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ ఒకటి తనకల్లు మండలంలోని సీజీ ప్రాజెక్ట్ ఏరియా కొద్దిగా బాగుంటుంది వాతావరణం పిల్లలు చదువుకునే కూడా అని, ఎస్టీ రెసిడెన్షియల్ స్కూల్ ఫర్ గర్ల్స్. ఇప్పుడు సీజీ ప్రాజెక్ట్ విషయంలో ఈ జలాల విషయం సంబంధించి చిత్తూరు ఈ అనంతపురం జిల్లా ప్రజలు రైతులు ఎప్పుడు కూడా గొడవలు పడేవారు, ఏం కారణం అది అసలు? అంటే గొడవలు అంటూ ఏం లేదు. ఇప్పుడు సీజీ ప్రాజెక్టుకు నీళ్లు రావాలంటే ఇప్పుడు కర్ణాటకలో అక్కడ కొన్ని వాళ్ళు అంటే వాళ్ళననేకి లేదు, వాళ్ళ వాళ్ళ నీటి అవసరాల కోసం వాళ్ళ వీళ్ళు కొన్ని ఏదో కట్టారు అప్పుడు కర్ణాటకలో ఒక కాలువ కట్టి, అప్పుడు టీడీపీ ప్రభుత్వం ఉన్నది వాళ్ళు కూడా పోయి అక్కడ చేయడం జరిగింది, గొడవ చేయడం. బట్ అవన్నీ సాధ్యం కాదు, వాళ్ళు ఏదో తాగునీటి కోసం వాళ్ళు అడ్డగట్టు వేయడం జరిగింది. అదేవిధంగా కందుకూరు చెరువు మరో అన్నట్టు కూడా మాకు నీళ్ళు వస్తూ ఉండేటివి, అక్కడ కూడా వాళ్ళు మరో పెంచేశారు. అప్పుడు ఇక్కడ నీళ్లు రాకుండా వాళ్ళు ఎక్కువ ఉపయోగిస్తే రకరకాలు ఎవరెవరు స్వార్థంతో వాళ్ళు చేసుకున్నారు చిత్తూరులో పేద అది కందుకూరు చెరువు అనేది వస్తారు. ఆ విధంగా దీనికి నీటి లభ్యత చాలా తగ్గిపోయింది, ప్లస్ వర్షాలు అనేటివి లేవు. ఆ విధంగా సీసీ ప్రాజెక్టు ఏ విధమైన అనుకూలము లేకపోవడము. ఈ హంద్రీ నీవా అనేది ఎప్పుడు వచ్చిందో లిప్స్ అనేసి వచ్చాయో, మేము అప్పుడు ప్రపోజ్ చేశాను ఒకటి. అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు అక్కడ మొగిలి చెట్ల తాండా అని ఒకటి ఉంది ఆ తనకల్లు మండలంలో, అక్కడ నుండి ఒక లిఫ్ట్ ఏర్పాటు చేసి మళ్ళీ సీజీ ప్రాజెక్టుకు నీళ్లు పంప్ చేసి
ఆ నీటిని మళ్ళీ తీసుకొని వచ్చే విధానంలో అప్పుడు రూపొందించడం మళ్ళీ అది లిఫ్ట్ తీసేసినారు అని చెప్పారు మన్న ఎప్పుడో నేను అక్కడ పల్లెకు పోయింటాడు సో విధంగా ప్రయత్నాలు అయితే చేశాం కొన్ని ఆ హయాంలో కొన్ని జరిగినాయి బట్ యాజ్ అన్ ఎమ్మెల్యే ఐ కుడ్ డూ సంథింగ్ నా తృప్తి అయితే నాకుంది ప్రజలకు అందుబాటులో ఎప్పుడూ ఉండేవాడిని ఎందుకంటే నాకు రాజకీయాలు వేరే బిజినెస్ లేదు వైద్య వృత్తి తప్ప నాకు వేరే రెండో బిజినెస్ కూడా లేదు అది ప్లస్ పాయింట్ మరి మైనస్ పాయింట్ తెలియదు కానీ లేదు అందువల్ల ప్రజల్లోనే ఎక్కువ ఉండేవాళ్ళం అంటే ఇంకా మరొక విశేషం ఏమంటే మీ హయాంలోనే అంటే చాలా విశిష్టమైన సైన్స్ సిటీ అనేది కూడా వచ్చింది ఓడిచేరులో సైన్స్ సిటీ ఏర్పాటు అవుతుందని అదంతా కూడా దేశవ్యాప్తంగా కూడా పాకిపోయింది సైన్స్ సిటీ మరి ఆ సైన్స్ సిటీ అనేది అలా వచ్చి అలా వెళ్ళిపోయింది ఎందుకు అలా కారణం అది అంటే సైన్స్ సిటీ ఆ రోజు ఫీజిబిలిటీ రైతులు ఈరోజు సైన్స్ సిటీ ఎఫెక్ట్ ఒకవేళ ఆ రోజు చాలామంది విమర్శిస్తూ ఉంటారు రఘునాథ్ రెడ్డి గారు కూడా చాలా రకాలుగా మాట్లాడతారు సైన్స్ సిటీ వల్ల ఏ ఒక్కరోజు కూడా రాజశేఖర రెడ్డి ఎవరిని మోసం చేసింది లేదు వాళ్ళు ఆరోపణలు చేసి ప్రజలను మోసం చేసింది లేదు సైన్స్ సిటీ అనే టాక్ రావడం వల్లే ఈరోజు 5000 10000 ఉండే భూములు రైతులు కూడా ఆ రోజు ఇమ్మీడియట్గా భూములు ఇది రేటు పెరిగిపోవడం జరిగింది 60000 70000 లక్ష రూపాయల ఎక్కడ ఈరోజు ఎక్కడ కూడా మీరు అమరగూరులో ఎతికినా కూడా 1 లక్ష 2 లక్షలకు లోపల మీకు దొరకను కూడా దొరకదు దానికి కారణం సైన్స్ సిటీనే అంటే అది ఏదో విధంగా వచ్చి దానివల్ల లబ్ధి పొందినామో లేదో కానీ ఆ సైన్స్ సిటీ రావడం వల్ల ఖచ్చితంగా భూముల ధరలు విపరీతంగా పెరిగిపోవడం జరిగింది తర్వాత రాష్ట్రం అంతా కూడా అన్ని రకాలుగా కూడా రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత భూమి ధరలు పెరగడము అదేవిధంగా మిగతా రకాలుగా కూడా అభివృద్ధి చెందడం కూడా మనం చూసాం అదేవిధంగా సైన్స్ సిటీతో ఇక్కడ నష్టపోయింది లేదు వచ్చింటే బాగుండేది ఎందుకు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు మేము అడిగింది రాజశేఖర రెడ్డి ఏదో ఒక విధంగా నువ్వు చేయాలి ఎందుకంటే ఓడిసి అమడుగూరు మండలాలు చాలా ఇబ్బంది పరిస్థితి వస్తుంది ఇప్పుడు మనం తీసుకుపోతానే హంద్రి నీవ రెండు మండలాలకు ఉపయోగం లేకుండా పోతున్నాయి చాలా హైట్లో ఉంటాయి అవి కొద్దిగా అబో సీ లెవెల్ ఎక్కువ అంటే అప్పుడు లేదులేమో ఇది ఎట్లా చేయలేము మనం ఇబ్బంది అవుతుంది ప్రతి చోట లిఫ్ట్ అని అన్నీ చేయాలంటే ఇబ్బంది అవుతుంది సైన్స్ సిటీ అని కొత్తగా ఒకటి రూపకల్పన చేస్తున్నాం ఇండస్ట్రియల్గా డెవలప్ చేస్తాము అమడగూరు ఇవన్నీ వెనుకబడిన ప్రాంతాలు కదా ఇండస్ట్రియల్గా చేయలేము మనం అంతకు మించింది లేదు అని అప్పుడు ఈ సైన్స్ సిటీ గురించి దాని వెనకాల నేపథ్యం పెద్దగా నాకు తెలియదు అప్పుడు కూడా ఇట్లా ఆ రోజు ఏదో జురాంగ్ ఇంటర్నేషనల్ అనేది వచ్చినప్పుడు రాజశేఖర రెడ్డి గారు టొంటూరు నన్ను పిలిచారు ఆ మీటింగ్లో సరే వాళ్ళు వచ్చారు ఇక్కడ పెట్టారు ఏమయ్యా ఏం చేయాలని మీరు అన్నారు వాళ్ళు చెప్పారు ఈ విధంగా మేము ఏదో అవి ఇవి ప్రాజెక్ట్స్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్ గోల్ఫ్ ఇవి ఏవేవో చేస్తాము అంటే వాళ్ళకు ఉపయోగపడతాయి బట్ ఇక్కడ మనకు ఉద్యోగాలు కొన్ని అవకాశాలు వస్తాయి కొన్ని అంత ఎంతో డెవలప్మెంట్ వస్తుందనే ఉద్దేశంతో చేయడం జరిగింది బట్ అది అల్టిమేట్గా టేకప్ కాలే అయితే దానివల్ల నష్టపోయింది ఏం లేదు ఎందుకంటే అప్పుడు కొన్ని ఎకరాలు ఏదో తీసుకున్నారు ఒక 15-20 ఎకరాలు తీసుకున్నారు ఆ 15-20 ఎకరాలు ఇచ్చిన రైతులు కూడా నష్టపోయింది ఏం లేదు అప్పుడే వాళ్లకు 1 లక్ష రూపాయలు 1.5 లక్ష అట్లా ఇవ్వడం కూడా జరిగింది వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు దాంతోపాటు ఎవరైతే అమ్మలేదో భూములు వాళ్ళ రేట్లు కూడా విపరీతంగా పెరిగిపోయినాయి దానివల్ల మరి ఎందుకు రాలేదు వస్తాదనుకున్న సైన్స్ సిటీ ఎందుకు వెనక్కిపోయింది అంటారు వాటర్ ప్రాబ్లం ఒకటి ఉన్నాయి అది ఇప్పుడు అక్కడ వాటర్ ఇవ్వాలంటే మనకు వాళ్ళు ప్లాన్ చేసింది సోమశిలా నుండి కూడా నెల్లూరు సోమశిలా ప్రాజెక్ట్ నుండి వాటర్ తీసుకురావాలా దానికి టన్నెలు ఇవన్నీ తీసుకురావాలా ఈ విధంగా కొన్ని కొన్ని ఇడ్డంకులు కొన్ని వచ్చినాయి భూసేకరణ విషయంలో తెలుగుదేశం వల్ల ఆ రోజు విపరీతంగా దానికి అడ్డుపోవడము రకరకాలు మీ ఏమి లేదు 3 లక్షలు ఇవ్వాలి 5 లక్షలు ఇవ్వాలి అవి అంటే వాస్తవం పరిస్థితి మాకు తెలుసు ఆడ ఎంత ఉండేది వాళ్ళు 75000 1 లక్ష 1.5 లక్ష వరకు ఇచ్చేదానికి ముందుకు వచ్చారు వీళ్ళు అది వస్తే మా ఇది ఉండదు అని చెప్పేసి మీరు లేదు 3 లక్షలు ఇవ్వాలి 5 లక్షలు ఇవ్వాలని రెచ్చగొట్టడము ఆ విధంగా వాళ్ళు 5 లక్షలు 3 లక్షలు మేమే ఇచ్చే పరిస్థితి లేదు అని అప్పుడు వాళ్ళు వెనకం చేయండి దానికి సైన్స్ సిటీ ఒకవేళ టేకప్ అవునో లేదో కానీ దానికి పోవడానికి ఖచ్చితమైన కారణం అయితే తెలుగుదేశం ఇప్పుడు వాళ్ళు అవాస్తవంగా దాన్ని వాస్తవంగా మీరు ఏదైనా డిమాండ్ చేస్తే అర్థం ఉంది అప్పుడు భూమి విలువ మీకు ఉండేది 5000 10000 రఘునాథ్ రెడ్డి గారే ఆ రోజు పర్చేస్ చేయడం జరిగింది తక్కువ రేట్లో కొన్ని చోట్ల మీరు కొనుగోలు చేయలేదు లేదు నేను కొనుగోలు చేయలేదు సైన్స్ సిటీ వచ్చిన తర్వాత వస్తుంది అని డిక్లేర్ చేసిన తర్వాత అక్కడక్కడ చాలామంది కొన్నారు అప్పుడు అది వేరే సైన్స్ సిటీ గారు ఎన్ని ఎకరాలు కొని ఉంటారు అప్పుడు అంటారు ఎన్నో కొన్నారనేది వచ్చాయి కానీ వాస్తవంగా నాకు తెలియదు గుండువారిపల్లె మా కార్యకర్తలు కొంతమంది చెప్పి ఇక్కడ రఘునాథ్ రెడ్డి గారు కొన్నారు 60000 70000 ఇచ్చారు తర్వాత ఏమైనా మేము పట్టించుకోవాలి 60000 70000 కొన్నప్పుడు మళ్ళీ అన్ని లక్షలు కావాలని రైతులు డిమాండ్ చేయడం అంటే అది మోసపోచ్చడమే కదా ఆ రోజు ఇప్పుడు మీరేమో సోమశిల నుంచి నీళ్లు అంటే సోమశిల నుంచి నీళ్లను తీసుకురావడానికి అక్కడ అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు అడ్డు తగిలారు ఆందోళన కూడా చేశారు అంటే ఉండొచ్చు అది సహజమే కదా ఇప్పుడు లోకల్గా అక్కడ ఉండేవాళ్ళు
అది జరుగుతది మా వాటర్ రాయలసీమ తీసుకోతను బట్ రాజశేఖర్ రెడ్డి గారిలో ఐదు ఉండేది లీడర్‌షిప్ వాళ్ళని ఒప్పించి తీసుకోగలను అనేది ఉండేది బట్ అదైతే అల్టిమేట్గా టేకప్ కాలే ప్రాజెక్ట్ టేకప్ కాలే ఆ స్టేజ్కి రాలేదు 2009 ఎన్నికల్లో మరి తిరిగి మీరు ఓటమి చెందారు అంటే కొత్త నియోజకవర్గం పుట్టపర్తికి వెళ్ళారు నల్లమాడ ఈ నియోజకవర్గ బైఫర్కేషన్లో నల్లమాడ రద్దయి పుట్టపర్తి వచ్చింది అంటే అక్కడ ఒక మూడు మండలాలు కొత్తవి ఇక్కడ ఒక మూడు మండలాలు పాత వచ్చాయి మీకు అప్పుడు ఓటమికి గల కారణాలు ఏమంటారు పుట్టపర్తి వరకు ఆ మూడు నియోజకవర్గాల్లో దాదాపు కొత్త చెరు నియోజకవర్గం ఫస్ట్ కొత్త చెరు మండలంలో దాదాపు 3700 నాకు రావడం జరిగింది అదే విధంగా బుక్కపట్నం 1800 మెజారిటీ వచ్చింది ఒక్క పుట్టపర్తి మండలంలోనే మైనస్ అయిన 1500 ఓట్లు తేడా వచ్చింది ఆ రోజు బట్ ఇక్కడికి వచ్చేసరికి నేను యాక్చువల్గా ఎమ్మెల్యేగా ఉండే నల్లమాడ ఓడిసి అమరగూరులో ఓడిసి మండలం అయితే బాగా ఇంప్రూవ్ అయినది కానీ నల్లమాడ అమరగూరు బాగా దెబ్బతిని అంటే అది నా మీద వ్యతిరేకతో ఉండే ఇంకా నా మీద వ్యతిరేకతన్న ఉండాలి మా నాయకుల మీద వ్యతిరేకతతో అన్నా ఉండాలి నేను ఎందుకంటే ఈరోజు ఓడిపోయినానని చెప్పి 10 మంది మీద అన్న నెపం పెట్టడం కాదు ఎందుకంటే ఆ రోజు నేను నీతి నిజాయితీగా పనిచేసిన ఎక్కడ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అన్ని రకాల సౌకర్యాలు ప్రజలకు అందుబాటులో ఉండి ఏమేమి వర్క్స్ కావాలన్నా ఏదే బిల్డింగ్స్ హాస్పిటల్స్ మీరు అన్నట్లు పశువుల ఆసుపత్రులు కానివ్వండి సబ్స్టేషన్స్ కానివ్వండి బీసీ హాస్టల్స్ కానివ్వండి ఇట్లాంటివి కొంతమంది రాజశేఖర రెడ్డి గారి ద్వారా కాకపోయినా కలెక్టర్స్ ద్వారా కూడా వాళ్ళతో ఉండే ర్యాపోర్ట్తో నేను తీసుకొని రావడం 2-3 చోట్ల బీసీ హాస్టల్స్ జెడ్పీ హై స్కూల్స్ బిల్డింగ్స్ ఇట్లాంటివి తీసుకురావడం జరిగింది అంటే నా ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఒక కారణము అనుకుంటాను ఎందుకంటే నేను మంచి పనులు చేసిన అన్నిటికన్నా మించి మీరు అన్నట్లు ఇంతకుముందు రాజకీయ అనుభవం నేను సంజీవ్ రెడ్డి గారి నుండి మా మేనమామ గారు పెద్ద ఆయన కావున జలగం వెంగళరావు గారి నుండి నాకు టచ్ జలగం వెంగళరావు గారు చెన్నాయుడు గారు విజయభాస్కర్ రెడ్డి గారు వీళ్ళు ఉన్నట్టు చూస్తా ఉన్నాం వాళ్ళ పనితీరు ఏ విధంగా ఉండే అవన్నీ కూడా మధ్యలో ఎన్టీ రామారావు గారు వస్తే తరువాత రాజశేఖర రెడ్డి గారు అంటే ఈరోజు ఏదో నేను ఆయన పీరియడ్లో ఎమ్మెల్యేగా ఉన్నా లేదు నేను ఆయనకు క్లాస్మేట్ అనో ఒక అభిమానంతో చెప్తున్నాను కదా ఆయన చేసిండే పనులు ఆ రోజు నిజంగా ఖచ్చితంగా గెలిపిస్తాయి ఎవరు నిలబెట్టినా నేనేం చేసినా ఓట్లు అడిగినా అడగకపోయినా గెలిపిస్తాయి అనే ఉద్దేశంతో నేనున్నా ఆ రోజు ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసిండే పనులు మేము అపోజిషన్గా లీడర్గా ఉండి నియోజకవర్గాల్లో తిరిగినప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు 1994 to 1999 ఆ పీరియడ్లో ఒక కార్డు ఇప్పించే పరిస్థితి లేదు ఒక ఇల్లు ఇప్పిస్తామంటే ఇప్పించే పరిస్థితి ఉండదు ఒక పెన్షన్ ఇప్పించాలంటే ఇప్పించే పరిస్థితి లేదు అప్పుడు మీకు తెలుసు వాళ్ళు జన్మభూమి అని చెప్పి ముస్లిముతక పాపం పోవడము తిరగడము రావడము ఏమయ్యేది కాదు ఒకవేళ వచ్చినా కూడా ఆ 75 రూపాయల కోసం ఎన్నిసార్లు తిరగాలో ఆ 75 రూపాయలు ఇచ్చేది కూడా పట్టుకొని లోకల్ సెక్రటరీస్ పట్టుకొని 60-65 రూపాయలు 3 నెలలకు 4 నెలలకు తూరి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయి ఆ రోజు అటువంటిది ప్రతి నెల మీ ఇంటికి తంచినగా 200 రూపాయలు రావడము అడిగిన వాళ్ళందరికీ కార్డ్స్ ఇవ్వడము ఇల్లు ఇవ్వడము మాకే ఆశ్చర్యమవుతుంది ఏంది ఇల్లు ఇవ్వడం రాజశేఖర రెడ్డి కూడా చెప్పాను రాజశేఖర రెడ్డి ఏంది ఇట్లా చేసి కష్టమవుతుంది అని కూడా లేదు మనం సాచురేషన్ పాయింట్ అని పెట్టాం ప్రతి ఒక్కటి కూడా సాచురేషన్ పాయింట్ కావాలి ప్రతి ఒక్కరికి ఇల్లు రావాలి ప్రతి ఒక్కరికి పైన సరే ఆయన ఇది దాంట్లో కొన్ని ఆ భాగంలో ఆయన అభిప్రాయాలేమో మంచివి ఫీజు రీయింబర్స్మెంట్ ఆరోగ్యశ్రీ సంబంధించి 108కి సంబంధించి ఈ వడ్డీ మాఫీలకు సంబంధించి ప్లస్ అన్నిటికీ మించిన విద్యుత్ రాయితీలు ప్రజలకు ఫ్రీగా ఇచ్చిండేటివి కాదు అనేక కార్యక్రమాలు ఇంకా ప్రజలకు ఇంతకన్నా ఏ ముఖ్యమంత్రి చేస్తాడు ఇంక ఇంతకన్నా మంచి ముఖ్యమంత్రి కావాలా అని ప్రజలు కోరుకుంటే తప్ప ఖచ్చితంగా రాజశేఖర రెడ్డికి పడాలి బట్ అటువంటి రాజశేఖర రెడ్డిను మర్చిపోయారు మేము ఇంతగా లోకల్గా ఉండి 24 గంటలు ప్రజల్లో ఉండి పల్లెల్లో తిరుగుతా అంటే నన్ను కాదనకుండా ఎందుకు వేరే అభ్యర్థిని అనేది కొద్దిగా ఓవర్ కాన్ఫిడెన్స్ తర్వాత నాకు ఆ మూడు మండలాలు పూర్తి కొత్త పుట్టపర్తి బుక్కపట్నము ఇవి దానిలోనే కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది ఇది టోటల్గా నేను నా నాయకులు కార్యకర్తలకు వదిలేసేయడం జరిగింది అది పూర్తి నా టోటల్ ఈరోజు నేను అవన్నీ ఆలోచించుకుంటే అది నా తప్పే ఎందుకంటే నేను కనీసం ఒక 2-3 రోజులు దీన్ని కాన్సన్ట్రేట్ తిరిగినా కూడా ఆ పరిస్థితి వచ్చిండేది కాదు అంటే మీకు కొత్త మండలాలైనా కొత్త చెరువు బుక్కపట్నం అక్కడ బాగా మెజార్టీ వచ్చింది పాత మండలాల్లో మెజార్టీ దక్కడానికి కారణం అంటే గతంలో మీరు 2004 నుంచి 2009 వరకు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఈ వర్కులు అయితేనేమి ఇతరత్ర పనులు అయితేనేమి
కొన్ని విషయాల్లో కేవలం మీకు బాగా నచ్చిన వ్యక్తులు మీ మాటని వరకు ప్రాధాన్యత ఇచ్చారు మిగతా వాళ్ళందర్నీ కూడా విస్మరించారు అన్న ఏకైక కారణంతోనే అవన్నీ కూడా మీకు ప్రతిబంధకాలుగా మారాయి 2009 ఎన్నికల్లో ఏం లేదు వర్క్స్ అనేటివి నేచురల్ గా ఉంటది వర్క్స్ అనేటివి ఉన్నోసే 10 మంది నా కార్యకర్తలు ఉంటే ఒక ఇద్దరుకు ముగ్గురుకు వర్క్స్ వస్తాయి అందరికీ లేదు వర్క్స్ అనేటివి సో మిగతా రకరకాల విధంగా ఉంటాయి ప్రభుత్వ పరంగా వచ్చే సహాయాలు గానిండి ఇల్లు ఇవ్వడము లేకపోతే పెన్షన్ ఇవ్వడము ఏదైనా ఒక ఆ ఊర్లో ఏదైనా ఇప్పుడు కొన్ని వస్తాయి బీసీ సంబంధించిన లోన్స్ ఎస్సీ ఎస్టీ సంబంధించిన లోన్స్ మిగతా ఇట్లా రకరకాలు ఉంటాయి అదేవిధంగా ఆదర్శ రైతులు ఇట్లా రకరకాలు అందరికీ చేయాలంటే అది చేయలేము బట్ ఏం జరిగిందంటే కొంతమంది నాయకులు దుర్వినియోగం చేయడం జరిగింది ముఖ్యంగా హౌసింగ్ స్కీమ్స్ హౌసింగ్ స్కీమ్ అనేది చాలా దెబ్బ కొట్టారు రాజశేఖర్ రెడ్డి గారు కూడా నేను చెప్పాను ఆయన చాలా మంచి ఉద్దేశంతో ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పేసి ఆ రోజు సిమెంట్కు సంబంధించిన ఇది కూడా ఆడు అనంతపూర్ పోయి తెచ్చుకునేది ఇట్లా పరిస్థితులు ఉండేటివి ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా గోడౌన్ పెట్టి రైతులకు వీళ్ళకు ప్రజలు ఎవరైతే ఇల్లు కట్టుకుంటారో లబ్ధిదారులు దూరం పోకూడదు అని చెప్పేసి మండల హెడ్ క్వార్టర్స్లో గోడౌన్ ప్లస్ ప్రతి పంచాయతీలో కూడా అందుబాటులో ఉండేటట్టు చేయడం జరిగింది అది నేను కొద్దిగా ఫ్రీగా నాయకులు కార్యకర్తలకు ఇవ్వడం జరిగింది కొంతమంది దాన్ని విపరీతంగా దుర్వినియోగం చేయడం జరిగింది అంటే రకరకాలు మూడు ఇళ్ళు నాలుగు ఇళ్ళు శాంక్షన్ చేసుకోవడం బినామీ పేర్లతో కొట్టించుకోవడం లేకపోతే ఇళ్ళు లేకుండా సిమెంట్ తీసుకుని ఇట్లా కొన్ని కొన్ని చోట్ల జరిగినాయి అట్లాంటివి ఏమవుతుందంటే అర్హులైన లబ్ధిదారుడు ఎవరు ఉంటాడు పాపం బీదోడు అప్పు తీసుకొని అయినా ఇల్లు కట్టుకుంటాము అనుకునే వాళ్ళు అట్లా వాళ్ళు కొద్దిగా అసంతృప్తి వీళ్ళు మళ్ళీ ఎలక్షన్స్లో మోహన్ రెడ్డి ఎలెక్ట్ అయితే మళ్ళీ వీళ్ళదే అవా జరుగుతుంది సో మోహన్ రెడ్డిని అటుకి ఆడ ఓడిచ్చేసి సమస్య ఉండదు వీళ్ళతో రామాయణం అనేది కూడా చాలా చోట్ల జరిగింది వాస్తవంగా అది మళ్ళీ కూడా నేను అడిగినా చెప్తా వచ్చారు వీళ్ళతో మేము భరించలేకపోయినాం పెన్షన్స్ ఇప్పుడు కొంతమంది ఉన్నారు పేరు తీసుకునేది నాకు ఇష్టం లేదు కానీ ఆ ఊళ్ళో 20-30 పెన్షన్స్ బీదోళ్ళు వీళ్ళే తినేస్తూ ఉన్నారంట ప్రతి నెల వాళ్ళ పేర్ల మీద ఇట్లా కొన్ని కొన్ని జరిగినాయి వాళ్ళ మీద ఉండే అసంతృప్తి నా మీద పడింది బట్ అది అది ఎమ్మెల్యే నేను అవి గమనించిండల్లా చేసుకొని రెక్టిఫై చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళి ఎలక్షన్ ఓడిపోయేదే కాదు ఈరోజు నేను ఊరికే వాళ్ళ మీద వీళ్ళ మీద కారణాలు చెప్పడం కాదం కాదు ఇవన్నీ కొద్దిగా ఆ లోపాలు సర్ చేసుకుని అంటే ఖచ్చితంగా గెలిచే ఎలక్షన్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అందరికీ చాలామందికి ఫోన్లు చేసేవారు ఏదన్నా వెనకబడి ఉంటే కానీ ఏదైనా కంప్లైంట్స్ అని ఫోన్ చేసేవారు ఈ విధంగా ముందుకు పోయి విధంగా చేసుకో పబ్లిక్లోకి వెళ్ళనేది ఆ విధంగా మీకు ఎప్పుడైనా ఫోన్ చేసేవారా ఏ రోజు కూడా రాజశేఖర రెడ్డి గారు నువ్వు ఈ విధంగా చేయమోహన్ నువ్వు ఇది సర్దిద్దుకో నీ ప్రవర్తన బాగలేదు అనేదో నువ్వు ప్రజల్లో లేవనేది ఎప్పుడూ లేదు ఎప్పుడైతే నాకు చెప్పలే ఎందుకంటే రిపోర్ట్స్ కూడా ఆ విధంగా పోయిండవని నేను భావిస్తాను ఎందుకంటే నేను ఎవరికి అవకాశం ఇచ్చేవని కాదు ఎప్పటికప్పుడు నేను జనాల్లోనే ఉన్నాను అసెంబ్లీ అయిపోయిన వెంటనే నేను వస్తూ వస్తూనే ఇక్కడ ప్రోగ్రామ్స్ పెట్టుకోవడము ఏదో పల్లెకి పోవడము పల్లెల్లో ఉండేది నాకు ఎక్కువ ఇష్టం కూడా అంటే నా నేపథ్యం అయితే కాబట్టి రైతు ముందర పల్లెల్లో ఉండేవాళ్ళం కాబట్టి నేను పల్లెలకే పోయేవాళ్ళు పల్లెల్లో కూడా నన్ను అదేవిధంగా ఆదరించడం కూడా జరిగింది ఒకవేళ టీడీపీ ఉండొచ్చు ఒకవేళ వాళ్ళు పార్టీ వాళ్ళు ఉండొచ్చు ఎక్కడ కానీ నన్ను అవమానకరంగా మాట్లాడము అవమానం చేయడము ఎక్కడా జరగలే వాళ్ళకి ఇష్టం లేకపోతే ఊరికే ఉంటారు అంతేగాని బట్ పల్లెల్లో ఆహ్వానము అభిమానం ఉండేది కాబట్టి నేను పల్లెలకు ఎక్కువ పోవాలా అనిపించేది అంతకుముందు అపోజిషన్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ పోతూ ఉండేవాడిని పల్లెల్లోకి ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఎక్కువ పల్లెల్లోనే ఉండడం జరిగింది చదువుకునే సమయంలో మీకు రాజశేఖర రెడ్డి గారు క్లాస్మేట్ ఫ్రెండ్ అయితే ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు మీరు ఒక నియోజకవర్గ ఎమ్మెల్యే ఆ సమయంలో మీరు రాజశేఖర రెడ్డి గారిని ఏమని సంబోధించేవారు రాజా అనేవారా మామూలుగా లేదు లేదు నేను రాజశేఖర రెడ్డి అనే అంటూ ఉంటాను ఎప్పుడు రాజశేఖర రెడ్డి అనే ఉన్నా కాలేజీలోనే అంతే ఇక్కడ అంతే రాజశేఖర రెడ్డి గారు రాజశేఖర రెడ్డి అనే అయితే ఆయనకు మీకున్న అనుబంధం చాలా గొప్పది అంటారు అయితే ఆయన అనుకోకుండా 2009 రెండవసారి ముఖ్యమంత్రి అయ్యారు ఆయన తర్వాత నల్లమల అడవుల్లో మృతి చెందారు ఆ సందర్భంలో మీరు ఎలా ఫీల్ అయ్యారు మీ ఆప్త మిత్రుడు ఎవరికైనా ఇంకా అది ఉండేదే కదా బాధ అనేది మాటల్లో చెప్పలేదు అది ఎందుకంటే రాజశేఖర రెడ్డి ఒక మిత్రుడు అనేదే కాదు ఒక ముఖ్యమంత్రిగా కూడా ఇంకా కొద్ది రోజులు ఉండింటే ప్రజలకు ముఖ్యంగా ఈ హంద్రీని మా ప్రాంతంలో కంప్లీట్ అయిపోయేది ఒక నాకే కాదు ప్రజలందరిలో నా భావన ఆయన ఉండింటి కష్టాలన్నీ తీరిపోవడం బా ఎప్పుడో నీళ్ళు వచ్చిండేది ఇవన్నీ అనేది ఈవెన్ టుడే కూడా అంటారు ఈవెన్ టుడే చంద్రబాబు నాయుడు గారు చెప్తా అంటారు నేను హంద్రీని నేను పూర్తి చేసినా ఎన్ని చేసినా క్షేత్రస్థాయిలో ప్రజలను అడిగితే వాళ్ళు చెప్తారు ఈ నీరు మాట్లాడుతూ ఉన్నారులే రాజశేఖర రెడ్డి చేసిండే నేను అప్పుడు రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఏమో కాలువలు తవ్వుతా అంటే అదంతా రకరకాల ధనయజ్ఞం చేస్తా ఉన్నారు జలయజ్ఞం కాదు ఉండే ఇప్పుడు వీళ్ళు చేస్తా ఉండేదే అదే కదా పోలవరం అక్కడంతా ఏం చేసినా రాజశేఖర రెడ్డి
కంప్లీట్ చేసిండే కుడికాలువ ఉంటేనే ఇక్కడ పట్టిసీమ అనేది కుడికాలువ లేకపోతే పట్టిసీమకి నీళ్ళు లేకుండా వస్తాడు సో ఇట్లా విమర్శలు చేయాలంటే చేయడం అంతే కానీ బట్ ప్రజలకు తెలుస్తూ ఉంటుంది కదా ఎవరు నిజంగా యాక్చువల్గా ప్రయత్నం చేశారు ఇవన్నీ కూడా వస్తాయి ఈరోజు ఇదే 108 వాహనం ఎత్తుకోండి ఫీజు రీఎంబర్స్మెంట్ ఎత్తుకోండి ఇట్లాంటివన్నీ కూడా ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ అయితే నిజంగా నాకు ఒక తూరి ఆశ్చర్యం అనిపిస్తుంది ఓ డాక్టర్ మేమంతా ఉన్నాం మాట్లాడుతున్నాం అప్పుడప్పుడు ఐడియాస్ ఇమ్మంటున్నారు కానీ ఇంత మంచి పథకాన్ని ఆయన ఈరోజు కూడా నేను చెప్పేది వీళ్ళు ఏదో పేర్లు మార్చుకుంటా అన్నారు ఆరోగ్యశ్రీ రాజీవ్ గాంధీ పేరు పీకేస్తాం రాజశేఖర రెడ్డి పేరు పీకేస్తాం కానీ ప్రజలు బోర్డులో ఉంటే తీసేసేది లేదు కదా ఎన్టీ రామారావు చేసి ఎన్టీ రామారావు వరకు నేను తప్పు మాట్లా ఎందుకంటే ఆయన ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు రాజకీయం చేయాలా నేనేదో సంపాదించుకొని వచ్చిన నాయకుడు కానే కదా ఎన్టీ రామారావు మంచి హృదయంతో వచ్చిన నాయకుడు ఎన్టీ రామారావు గారు సో ఆయన గురించి మాట్లాడేది ఆయన చేసిన పథకాలు ఆ రోజు అట్లే చేస్తే ప్రజలకు చేయాలని ఇప్పుడునే చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కాదు ప్రతిసారి అసెంబ్లీలో చెప్తా అంటాడు బయట చెప్తాడు నేను 10 ఏళ్ళు సీఎంగా పనిచేస్తే అప్పుడు ఎందుకు రాలేదు ఈ మంచి కార్యక్రమాలన్నీ ఈరోజు రాజశేఖర రెడ్డి పెట్టిన కార్యక్రమాలన్నీ తన పార్టీ అని తన నాయకుల పేర్లు ఆపాదించుకుంటున్నాడే ఆ రోజు ఎందుకు చేయలేకపోయినాడు ఈ కార్యక్రమాలన్నీ 108 వాహనం కానివ్వండి ఆరోగ్యశ్రీ కానివ్వండి ఫీజు రీఎంబర్స్మెంట్ కానివ్వండి ఈరోజు ఎంతమంది బీసీలు ఎస్సీలు ఎస్టీలు మైనార్టీలు ఫీజు రీఎంబర్స్మెంట్ లబ్ధి పొందారు ఆరోగ్యశ్రీతో బీదోళ్ళు లబ్ధి పొందినారు ప్రజలకు తెలుసు సరే సమాజంలో ఒక పార్టీ ఈరోజు అధికారంలో ఉందంటే దానికి ప్రజలు అంతా ఆమోదయోగ్యం అనేది కాదు పల్లెల్లో ఈ గ్రూప్స్ అనేటివి తెలుగుదేశం పార్టీ పెట్టేసింది ఇంకా సో ఈరోజు ఎవరు ఎన్ని మంచి పనులు చేసినా కాంగ్రెస్ కాంగ్రెసే తెలుగుదేశం ఉండేట్లు వైఎస్ఆర్ టీడీపీ మధ్యలో న్యూట్రల్ ఓట్స్ అనుకోండి మీరు పాతతరం నాయకులు ఎన్టీ రామారావును చూశారు చంద్రబాబు నాయుడిని చూశారు చూస్తున్నారు అంటే ఎన్టీ రామారావుకి చంద్రబాబు నాయుడికి ఉన్న వ్యత్యాసం ఏమంటారు వ్యత్యాసం అంటే ఎన్టీ రామారావు ఏదో నేను అధికారం చేసుకోవాలా దానివల్ల తృప్తి పొందాలా నేను ఆయన ప్రజల మీద ఉండే దీంతో నేను సేవ చేయాలా ప్రజలకి ఏదో ఒకటి ఒకవేళ ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాడు సినిమా యాక్టర్గా ఉన్నాడు హీరోగా ఉన్నాడు ఆ రోజు ప్రజల్లో ఎంత ఆదరణ ఉన్నా మనకు చూసాం ఈవెన్ ఎన్టీ రామారావు గురించి మేమే ఎక్కువ ఫైట్ చేసేవాళ్ళం ఇంకా యాక్చువల్గా నేను రాజశేఖర రెడ్డి వీళ్ళని మేమంతా ఎన్టీ రామారావు సపోర్టర్స్ కాలేజ్ చేసే మామూలుగా ఉంటాయి కదా నాగేశ్వరరావు ఎన్టీ రామారావు అని మేమంతా ఎన్టీ రామారావుకి సపోర్ట్ చేసేవాళ్ళం ఎన్టీ రామారావు పిక్చర్స్ వచ్చే అక్కడ షాద్ నగర్ అని ఉంది గుల్బర్గా నుండి పోయి అక్కడ పోయి చూసి వచ్చేవాళ్ళం షాబాద్ సో అట్లా ఉండేది బట్ అది వేరే రాజకీయాలు బట్ ఆయన ఒక మంచి ఉద్దేశంతో వచ్చిన వ్యక్తి రాజకీయాల్లోని కల్మషము ఇవన్నీ తెలియని వ్యక్తి బట్ చంద్రబాబు నాయుడు గారు ఆ విధంగా కాదు అన్నిట్లోనూ ఆరితేరిన వ్యక్తి కల్మషము అన్నీ ఉండే వ్యక్తి కపటం నడిచిన వ్యక్తి రాజకీయాలు ఎట్లా చేయాలో తెలిసిన వ్యక్తి రాజకీయాలు దాన్ని మనమేం ఇదేం లేదు బట్ ఈరోజు సరే ఇప్పుడుండే రాజకీయాలకు తగిన వ్యక్తే ఉండొచ్చు ఆయన కాదని కానీ ఇప్పుడుండే రాజకీయాలు రామారావుకు ఆయనకు పోలిక లేనే లేదండి ఇప్పటి రాజకీయాలకు తగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు అంటే ఇప్పుడు రాజకీయాలు ఎలా ఉన్నాయంటారు రాజకీయాల గురించి మాట్లాడేది ఏమి చూస్తూనే ఉన్నారు కదా డబ్బు తప్ప వేరే ఏది ఉండట్లేదు డబ్బు ప్రభావం చాలా ఎక్కువ ఉంది అంటే దానికి చంద్రబాబు నాయుడు అతీతుడేం కాదు ఆయన చేసే రాజకీయాలన్నీ కూడా చూస్తున్నాం ఆయన ఇచ్చే రాజ్యసభ మెంబర్స్ మొదలుకొని ప్రతి ఒక్క విషయంలోన డబ్బుకే ప్రాధాన్యత ఉన్నట్లుంటుంది కానీ వేరే విధంగా కనపడడం లేదు అంటే డబ్బుకు ప్రాధాన్యత ఉన్నప్పుడు ఇప్పటి రాజకీయాల్లో మీరు డబ్బు ఖర్చు పెట్టుకోకుండానే రాజకీయాలు రాణించగలరన్న ఇది ఉంది మీకుందా అంటే ఖచ్చితంగా నాకైతే ఆ ఉద్దేశం ఉంది పెట్టకూడదు అనేది అయితే ఇప్పుడు పరిస్థితులు అట్లా లేవు ఎందుకంటే ఇప్పుడు సమాజమే అట్లా పోతా ఉంది నా పార్టీలు కూడా అట్లే చూస్తున్నాయి ఎవరు డబ్బు ఉండే వ్యక్తులు ఉన్నారు ఎవరు డబ్బు ఉండే వ్యక్తులు ఉన్నారు ఎవరు క్షేత్రస్థాయిలో ఉన్నారు ఎవరు ప్రజల్లో ఉన్నారు అనేది చూడడం లే ఈ డబ్బు ఖర్చు పెట్టగలరా లేదా అనేదే వస్తూ ఉంది సో అన్నీ వచ్చే మార్పులతో పాటు ఇది కూడా 2009లో ముఖ్యంగా మీ ఓటమికి గల కారణాలు కూడా మరొకటి చెప్తుంటారు అంటే మీరు గెలిస్తే 2009లో తిరిగి గెలిస్తే అయినా ఖచ్చితంగా మంత్రి పదవి వచ్చే అవకాశం ఉందనే ఉద్దేశంతోనే జిల్లాలోనే ఓ వర్గం ఈ ఓటమికి బలంగా ప్రయత్నించిందని చెప్తుంటారు ఇవన్నీ అంటే చెప్పుకునే మాటలే కానీ ఎవరు ప్రత్యక్షంగా నాకు రాజశేఖర రెడ్డి ఏమో మంత్రి పదవి ఇస్తానని ఆయన చెప్పింది లేదు లేదా పలానా వ్యక్తిని ఓడించండి అని ఏమన్నా జరిగినాయేమో కుట్రలు అయితే నా వరకు అట్లా కుట్రలు వచ్చిండేది నాకేం తెలియదు మీరు కాంగ్రెస్లో ఉన్నన్ని రోజులు అనంతపురం ఎంపీ అనంత వెంకటరామరెడ్డితో మీకు కొద్ది గ్యాప్ ఉండేదంటారు ఎందుకు ఆ గ్యాప్ ఉండేదంటారు గ్యాప్ ఏం లేదండి వెంకటరామరెడ్డి గారితో నాకు పెద్దగా జిల్లా నాయకులతో గ్యాప్ ఉంటూ ఏమీ ఉండేది కాదు
ఒకసారి జరిగింది ఏమంటే ఒకతూరి రాజశేఖర్ రెడ్డి గారు సద్భావన యాత్రని ఒకటి పెట్టడం జరిగింది. అప్పుడు ఈ కదిర్ ప్రాంతం నుండి నేను దాదాపు చాలామందిని జనాలను తీసుకొని పోవడము, ఇప్పుడు కొత్త కొత్తగా నేను ఉంటాను, నా ఉనికి అనేది నేను ప్రజెన్స్ తెలియజేయాలనే ఉద్దేశంతో భారీగా జనాలను తీసుకొని పోవడం అప్పుడంతా జరగండి. అప్పుడు జిల్లాలో రాజశేఖర రెడ్డికి దివాకర్ రెడ్డికి ఏదో కొద్దిగా డిఫరెన్సెస్ ఉన్నాయని చెప్పడం, దివాకర్ రెడ్డి దాన్ని కొద్దిగా ఈయన రాజశేఖర రెడ్డి వర్గము అన్నట్లు కొన్ని సందర్భాల్లో మాట్లాడడం కూడా జరిగింది. ఆయన అంతవరకే కానీ నాకు ఏదో రాజశేఖర రెడ్డి మినిస్ట్రీ ఇస్తాడు కాబట్టి ఓడించల్లా ఇట్లాంటివంటి అంటే అనంతకర రామరెడ్డి గారు అప్పట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి వర్గంగా ఉండేవారా, దివాకర్ రెడ్డి వర్గంగా ఉండేవారా? అంటే నేను పెద్ద వర్గాలు అప్పటికేమంతగా ఆలోచించి ఎందుకు దివాకర్ రెడ్డి కూడా ఎందుకు చెప్తున్నానంటే 94-95 ఆ మధ్యలో కూడా టికెట్లు ఇవ్వాలన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారు నాకు ప్రయత్నం చేస్తున్నప్పుడు విజయభాస్కర్ రెడ్డి గారితో ఆయన చెప్పింది జరిగింది, మోహన్ రెడ్డి మనిషి నువ్వు అట్లా చేసేయలేదు ఈయనకూడదు, ఆయన పూర్తి రాజశేఖర రెడ్డి మనిషి మోహన్ రెడ్డి పూర్తి అప్పుడు వీళ్ళకు కొద్దిగా ఇది ఉండేటివి కదా గ్యాప్ అట్లా నాకు అనిపించింది. ఆయన ఏంటంటే సద్భావన యాత్ర అంత జనాలను పిలుచుకొచ్చాడు అది ఇది అది ఒక రాజశేఖర రెడ్డి యాజ్ ఎ లీడర్ ప్లస్ నా క్లాస్మేట్గా నేను అభిమానంతో పోవడం జరిగింది. ఆ రోజు బి నారాయణ రెడ్డి అప్పుడు ఆయన ఉన్నారు, బి నారాయణ రెడ్డి గారు, దివాకర్ రెడ్డి గారు, అనంత వెంకటరామరెడ్డితో నాకు పెద్దగా ఎప్పుడు ఏం రాజశేఖర రెడ్డి సీఎం కాకోకుండా కూడా చాలామంది అడ్డుకున్నారు రాష్ట్రంలో అంటారు, అది ఎంతవరకు వాస్తవమంటారు? నేచురల్గా అది ఉండేది కదా, కాకూడదు అనేది జరిగింది, మొదటి నుండి జరుగుతూనే వచ్చింది. ఆయన 2004-2003 అప్పుడు ఆయన పాదయాత్ర చేయడంతోనే గవర్నమెంట్ వచ్చింది, ఆయన కూడా ఆయన సీఎం కాకోకుండా లాస్ట్ వరకు అడ్డుపడ్డారు అంటారు. ఖచ్చితంగా చాలామంది అడ్డుపడ్డారు కదా, రోజు మనకే తెలుసు రాజశేఖర రెడ్డి 99లో అంటే సరే అది జరిగింది, అది ఎట్లా రాలే అవకాశం. 2004లో ఇప్పుడు 2004 అనేది ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలవడం అంటే సరే ఈ రోజు నేనే చెప్తా ఉంటాడు ఆ రోజు ఓన్లీ బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి. అంతకుముందు కూడా తెలుగుదేశం అప్పటికే ఒక ప్రజల్లో వేలూరు పోయిందన్నమాట. తెలుగుదేశం పార్టీ అనేది ఇప్పుడు అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ఏకపక్షంగా జరుగుతున్నాయి ఎలక్షన్స్. ఎన్టీ రామారావు గారు ఒక ఇది 83 నుండి వచ్చిందో ఎప్పుడైతే ఆయన కొంతమంది బీసీలకు వీళ్ళకి అవకాశం ఇచ్చి అప్లిఫ్ట్ ఇచ్చారో ఆ వర్గాలన్నీ తెలుగుదేశం పార్టీతో మమేకపోయిపోయినారు, వాళ్ళు ఆటోమేటిక్గా తెలుగుదేశం పార్టీతోనే ఉన్నారు. సో ఆ గ్రూప్ ఆ వర్గం అనేటివి ఆ ఓట్లు అనేటివి తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా ఉండిపోయినాయి ఈ విధంగా. సో ఆ వర్గాలన్నీ కూడా వాళ్ళనే సపోర్ట్ చేస్తున్నాయి. మీరు ఎన్ని చేసినా కూడా ఇప్పుడు ఆ రోజు సోనియా గాంధీ ఉండే ఒకవేళ రాజీవ్ గాంధీ ఇట్లా వాళ్ళు ఎంతమంది ఉన్నా కూడా దేశ స్థాయిలో ఏమైనా ప్రభావితం చేసేవాళ్ళం కానీ రాష్ట్రస్థాయిలో మటుకు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ గెలిచినంటే బికాస్ ఆఫ్ రాజశేఖర రెడ్డి ఆయన పాదయాత్రలు. ఆ రోజు కూడా చాలామంది సీనియర్స్ మాట్లాడడం జరిగింది, ఒక రాజశేఖర రెడ్డిని అంటారేంటి మీరు, రాజశేఖర రెడ్డి మాట్లాడతారు ప్రసారి పార్టీ అంటే రాజశేఖర రెడ్డి అయినా మేమంతా ఉన్నాం సీనియర్లు. ఆ సీనియర్ ఒక్కరు ఒక ఎమ్మెల్యేని గెలిపించే స్థాయిలు లేదు ఈ సీనియర్స్ మాట్లాడిన వాళ్ళంతా. సో అట్లా వాళ్ళందరూ కూడా ఇక్కడ పార్టీలో ఉండొచ్చు, నేను ఉండొచ్చు, నేను ఒక వ్యక్తి పార్టీలు అంత మాత్రంతో కాంగ్రెస్ పార్టీ నాతోనే బతికింది అనుకుంటే కాదు కదా. బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అనేది రాజశేఖర రెడ్డి ఒక్కని వల్లనే వచ్చింది అధికారంలోకి, అది తెలుగుదేశం వాళ్ళకి తెలుసు. అందువల్ల వాళ్ళు టార్గెట్ చేయడం అనేది రాజశేఖర రెడ్డి చేసే కానీ మిగతా నాయకులు లోని పట్టించుకోలేదే, దాని అర్థం ఏమి? రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ కాంగ్రెస్ రాజశేఖర రెడ్డి అనేది ఉంది కాబట్టి 2004లో ఆయన ముఖ్యమంత్రి కావాలి. రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి ఆ రోజు లేకపోయింటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే ప్రసక్తే లేదు. మీరు కదిరిలో సెటిల్ కావాలి అనే ఉద్దేశంతో కదిరికి వచ్చారు, 2004లో మీరు ఎమ్మెల్యే ఉన్నప్పుడు కూడా కొన్ని కదిరికి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు తెప్పించడంలో మీరు కీలక పాత్ర పాలిటెక్నిక్ కాలేజీలో ఉంటారు, నీకు కూడా మొత్తం కూడా తెప్పించారు మీరు. అంటే అలాంటప్పుడు మీరు కదిరి వైపు ఎందుకు చూడలేకపోయారు, కదిరి టికెట్ కావాలని రాజశేఖర రెడ్డిని ఎందుకు గట్టిగా అడగలేకపోయారు మీరు? అడిగాను లేదు, రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నాకు 89లో చెప్పడం కూడా కదిరి తీసుకోమని చెప్పిండేది, బట్ అప్పుడు నేను వద్దని చెప్పాను. ఎందుకు కారణం? అంటే నేను అప్పుడే ఇంకా ప్రాక్టీస్ మొదలు పెట్టాను, నర్సింగ్ హోమ్ ఇక్కడ కట్టుకోవడము నేను ప్రాక్టీస్ పెట్టడం జరిగింది. ఎందుకు రాజకీయం వద్దులే రాజశేఖర రెడ్డి ఇప్పుడే మొదలు పెట్టాను వద్దు అని చెప్పాను. బట్ సెకండ్ ఆయన మీరు చెప్పంగా నేను అడుగుతూ ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి గారే నాకు సజెస్ట్ చేయడం జరిగింది, కదిరి కాన్స్టిట్యుయెన్సీ కొద్దిగా ఇబ్బంది అవుతుంది మోహన్ నీకు, ఎందుకంటే ఇది ఏ స్థాయిలో అయినా మైనార్టీస్ ఎక్కువ ఉండేది కాబట్టి మైనార్టీస్కి ఇవ్వాల్సి వస్తుంది మేము, అటువంటిప్పుడు నువ్వు ఊరికే ఆశ పెట్టుకోవడం ఇవన్నీ ఖర్చు పెట్టుకొని తిరగడం కన్నా కదిరికన్నా నల్లమాడ తీసుకోండి, నల్లమాడ అయితే వీరప్ప గారు అప్పటికే వయసు అయిపోతుంది కాబట్టి కొద్దిగా అక్కడ అవకాశం ఉంటుంది, అక్కడ ప్రయత్నం చేస్తే నీకు ఏదైనా నేను న్యాయం చేయడానికి అవుతుంది అని చెప్పడము ఆ విధంగా. ఎందుకంటే నల్లమాడ నాకు కూడా మంచిదేలే, నా నియోజకవర్గం నా మండలం కూడా మా ఊరు ఉండేది కూడా నల్లమాడ నియోజకవర్గానికి సంబంధించి తణుకల్ మండలంలోనే.
మా ఫాదర్ అప్పుడు ఉన్న భూములు అన్నీ అక్కడే ఉన్నాయి. ఒకవేళ డాక్టర్గా నేను ఉన్నా అప్పుడు కదిరి నల్లమాడకుండేది అవినాభావ సంబంధం ఉంటుంది. ఎప్పుడు ఇక్కడ పల్లెల్లో ఉండేవాళ్ళంతా వచ్చి ఇక్కడ ఉంటున్నారో ప్రతిదానికే కదిరికి వచ్చేవాళ్ళు. ఆ విధంగా నేను నల్లమాడ యాక్సెప్ట్ చేయడం ఒకటి, తిరగడము చేయడం జరిగింది. కదిరి అడగడమే జరిగింది. మళ్ళీ ఈవెన్ 2009లో కూడా నేను కదిరే అడిగినాను. అప్పుడు పుట్టపర్తి నియోజకవర్గం వచ్చింది కదా. అప్పుడు వచ్చినప్పుడు కదిరే అడిగాను. రామయ్య గారు ఉన్నారు, సిట్టింగ్ ఎమ్మెల్యే బీసీ ఎమ్మెల్యే ఉన్నారు కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పి అప్పుడు కదిరి లేవు. మీకు దేశారెడ్డి అంతా కూడా కొద్దిగా వ్యతిరేకంగా చేసేవారు. దేశారెడ్డి కూడా మిమ్మల్ని మీ గెలుపుకి అట్లేం లేదు. కొంతమంది అట్లానే దేశారెడ్డిలు అనేది ఏం లేదు. దేశారెడ్డి కొంతమంది అట్లా ఉంటారు ఇట్లా ఉంటారు కదా. కొంతమంది వ్యతిరేకం ఖచ్చితంగా చేసినారు, కొంతమంది నా ఫాలోవర్స్ నాకు ఉన్నే ఉన్నారు. దేశారెడ్డిలో కూడా నా ఎంపుడు వచ్చిన వాళ్ళు చాలామంది. అప్పుడు అంటే మీకు బంధువైన ఇప్పుడు మదనపల్లె ఎమ్మెల్యే తిప్పారెడ్డి, దేశాయ్ తిప్పారెడ్డిని కూడా ఇక్కడికి వస్తే దేశతిప్పారెడ్డి కూడా డాక్టర్ వృత్తి చేశారు. ఆయన ఇక్కడ స్థిరపడితే మీకు పోటీ అవుతారని తిప్పారెడ్డిని అప్పట్లో మదనపల్లికి పంపించారు రాజశేఖర రెడ్డి గారే ఇక్కడ మీకు పోటీ లేకుండా చేయడానికి. అవన్నీ ఊరికే ఒక ఊహలు అంతేగాని తిప్పారెడ్డికి నాకు మంచి సంబంధాలు ఉన్నాయి. తిప్పారెడ్డికి నాకు ఏ విధమైన విభేదాలు లేవు. తిప్పారెడ్డి ఈరోజు వస్తామని ఆహ్వానిస్తాం కానీ తిప్పారెడ్డికి ఆ ఉద్దేశం లేదు. దేశాయ్ తిప్పారెడ్డి ఇంకా ప్రాక్టీస్ పెట్టకముందు నాకు చాలా చిన్న వయసు. తిప్పారెడ్డి నా దగ్గరికి వచ్చాడు, నా హాస్పిటల్లోనే మాతో పాటు కూర్చొని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేయడం కూడా జరిగింది. తిప్పారెడ్డి నేను అంటే మామ అంటారు వాళ్ళు. దేశారెడ్డి మామూలుగా మమ్మల్ని మామ అని సంబోధిస్తూ ఉంటారు. నేను ప్రాక్టీస్ చేసుకుంటాను కొద్ది రోజులని. తిప్పారెడ్డి కొన్ని రోజులు ప్రాక్టీస్ చేయడం ఆపరేషన్ చేయడం కూడా జరిగింది. ఆయన కేసెస్ వచ్చినప్పుడు నేనే సజెస్ట్ చేసినాను అప్పుడు, తిప్పారెడ్డి ఇక్కడైతే ఇబ్బంది అవుతుంది నీకు, ఇప్పుడు నీవు కూడా డాక్టర్ని మేనేజ్ చేసుకోవాలనుకుంటున్నావు, ఈ ప్రాంతంలో కొద్దిగా కదిరి ప్రాంతం అంత ఇది కాదు అంటే మా అంటే అంతగా ఆర్థికంగా ముందుపడినేది లేదు. పేదవాళ్ళు డబ్బు ఇవ్వాలన్నా కొన్ని కొన్ని మేము పట్టించుకోం వదిలేస్తూ ఉంటాను. నేను అదే దీంతోనే నేను ప్రాక్టీస్ పెట్టినప్పుడు ఏ విధమైన మెడికల్ షాప్స్ కానీ ల్యాబ్స్ కానీ ఎక్స్రే ప్లాంట్స్ ఏవి పెట్టుకోలేను. మేమిద్దరూ కూడా పెట్టుకోలేదు. ఇవన్నీ ఊరికే వాళ్ళ మీద ఆర్థిక భారం పడుతున్నాయని ఉదయం ఆ విధంగా తిప్పారెడ్డికి నేను సజెస్ట్ చేసాను, మదనపల్లి నీకు బెస్ట్ ప్లేస్. అప్పుడు తిప్పారెడ్డి లేదు మామ, నేను అదే అనుకుంటాను, నా భార్య వాళ్ళు కూడా ఆలోచనలోనే వాళ్ళు అట్లా పోవడం జరిగింది. కానీ తిప్పారెడ్డి మదనపల్లికే అడిగాడు. తిప్పారెడ్డి కోసం నేనే వెళ్ళినా రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి 2-3 సార్లు పిలిచిపోయినా. మంచి వ్యక్తి, మా మండలం వ్యక్తేను, కొద్దిగా అక్కడ అవకాశం ఇస్తే. బట్ అప్పుడు మదనపల్లి కూడా షానవాజ్ ఎవరో ఒక ఆయన, షాజహాన్ ఎవరో ఇంకొక ఆయన ఎవరో ఉన్నాడు అప్పుడు. ఆయన లేదు లేదు మైనార్టీకి ఏం చెప్పడం, మళ్ళీ అవకాశం ఇస్తామని చెప్పి మళ్ళీ ఆయనకి ఏదో మెడికల్ రాష్ట్ర స్థాయిలో ఒక దాంట్లో అవకాశం ఇవ్వడం జరిగింది వైద్య విధాన కోసం. అంతేగాని అట్లా లేవు. ఒక్క దేశారెడ్డిలో అనేది అట్లా ఏం లేదు. ఒకరు ఇద్దరు ఉన్నే ఉంటారు ప్రతి సమాజంలో. నన్ను వ్యతిరేకించేవాడు ఉంటాడు, అభిమానించేవాళ్ళు ఉంటారు. అంటే ఇక్కడ మీరు కాంగ్రెస్ పార్టీని ఎందుకు వీడాల్సి వచ్చింది 2009 తర్వాత అంటారు? ఓన్లీ రాజశేఖర రెడ్డి. రాజశేఖర రెడ్డి లేని కాంగ్రెస్ పార్టీని చూడలేమంటారా అట్లా? అంటే ఈరోజు కూడా నేను బాధపడతా అంటే నేను కాంగ్రెస్ మ్యాన్ కాలేకపోయినా నేను ఈరోజు కూడా చెప్తాను. నేను నాకు ఆ బాధ అంతే ఇంకా ఉండిపోతుంది, ఇది చిరస్థాయిగా ఉండిపోతుంది. ఎందుకు కాంగ్రెస్ పార్టీ అనేది మా బ్లడ్లో అంటూ వచ్చింది. నాకు కాంగ్రెస్ పార్టీనే అభిమానం, ఆ విధానాలు అన్నీ కూడా నాకు. బట్ ఆ రోజు కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డికి చేసిన అన్యాయానికి, రాజశేఖర రెడ్డి కుటుంబానికి చేసిన అన్యాయానికి, ఆ రోజు కాంగ్రెస్ పార్టీలో సోనియా గాంధీ ఆమె అధ్యక్షురాలైనా కూడా ఈ రాష్ట్ర సంబంధించిన కొంతమంది నాయకులు ఆమెను రకరకాలుగా అంటే రాజశేఖర రెడ్డి ఏమీ లేదు, ఇదంతా కూడా మీ వల్లనే జరిగింది, మీ వల్లనే కాంగ్రెస్ పార్టీ గెలిచింది, రాజశేఖర రెడ్డి ఏమీ లేదని అంతకుముందు కూడా చెప్పడం జరిగింది. దానికి కారణం కూడా వాళ్ళు మళ్ళీ 2009లో ఎలక్షన్స్ కూడా 157 సీట్లు రావడం, 35 సీట్లు ఏదో దీనికి రావడం ఎంపీ. సో మీ నాయకత్వం మీద దీంతోనే ప్రజలంతా ఇది చేశారు, ఆయనది ఏమీ లేదన్నట్టు కొన్ని తప్పు మార్గాలు. ఆయన చనిపోయిన తర్వాత ఉండే మార్గాలు కూడా నేను కూడా చాలా ప్రయత్నం చేశాను కాంగ్రెస్ పార్టీని వదలకూడదు అనేదే నా ఉద్దేశం ఉండేది. బట్ జగన్ 2-3 సార్లు ఎట్లా అన్నా నువ్వు రాకుండా పోతే ఎట్లా నాయన, ఇది నువ్వు రాలేకపోతే ఎట్లా, మీ అబ్బాయిని పంపించు పోనీ, నా కొడుకు కృష్ణ అని ఇంజనీర్ అయినాడు రామకృష్ణారెడ్డి అని అబ్బాయి పేరు. లేదు జగన్ నువ్వు నా కొడుకును రాజకీయాలకు తేవాలంటే నాకు అస్సలు లేదు. వెళ్ళి నా కొడుకుని ఇక్కడ పెట్టి నేను రాజకీయాల్లో ఉండే ఆ ద్వంద్వ నేను చేయలేను అసలు అట్లాంటివి. కాంగ్రెస్లో ఉన్నా ఉంటా లేదు నీ సైడ్ అన్నా వస్తా, అంతేగాని కొడుకుని ఇక్కడ పెట్టి నేను అక్కడ పనులు నేను చేయలేను, సరే నేనే వచ్చేస్తాను అని జిల్లా నాయకులకు చెప్పి రావడం.
నాకు సుత్రామ ఇష్టమే లేదు కాంగ్రెస్ పార్టీ అంటే కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డికి అన్యాయం చేసిందంటారు ఏ విధంగా అన్యాయం చేసి రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే కదా రెండు సార్లు సీఎం అయ్యారు అసలుకి ఒకసారి ఐదేళ్ళు చేశారు ఒకసారి అంటే రాజశేఖర్ రెడ్డికి అన్యాయం చేసింది రాజశేఖర్ రెడ్డి కుటుంబానికి ఆ రోజు జగన్ ఉన్నారు జగన్కి సంబంధించిన విషయాల్లో కొద్దిగా అన్యాయం జరిగింది అనేది అంటే పత్రికల దీనిలో ప్రత్యక్షంగా మాకు పెద్దగా తెలిసింది ఏం లేదు సోనియా గాంధీ గారు జగన్ గారు ఏం మాట్లాడుకున్నారో మళ్ళీ ప్లస్ కార్యకర్తల అభిప్రాయం కూడా ఆ రోజు టోటల్గా ప్రజలు కార్యకర్తలు కూడా టోటల్గా మమ్మల్ని ఒక పక్షాన్ని ఉండేలే నేను చాలామందికి నచ్చ చెప్పాలనే చూసిన లేదు సార్ మనం వెళ్ళిపోదాము ఈరోజు మనం జగన్ సైడ్ పోకపోతే రేపు పొద్దున మనకు అవకాశం ఉండదు ఇంకొకరు వచ్చి దాన్ని గ్యాప్ ఫిల్అప్ చేస్తారు మీరు ఎటువంటి పరిస్థితుల్లో రావాలి నేను చాలా చెప్పి చూసిన లేదు మనం ఇబ్బంది పడతాము మనం ఎప్పుడైనా కూడా ఇది కాంగ్రెస్ పార్టీని అని బట్ ఆ దాంట్లో డెసిషన్ తీసుకునే దాంట్లో ప్రాబ్లం ఏది నాది తప్పే అయిండొచ్చు కానీ ఆ రోజు కార్యకర్తల మనోభావము ప్రజల సెంటిమెంట్ అంతా కూడా రాసే మన జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి పోవాలనేదే ఉండేది అందువల్ల ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్లస్ జగన్ కూడా అప్పుడు ఉండే పరిస్థితుల్లో జగన్ నా కొడుకు లాంటివాడే చిన్న వయసు ఆ రోజు ఈ విధంగా ఆ పిల్లోడు చెప్పడంతో నేను కూడా సరే బాగుండదు మనకెందుకులే సపోర్ట్ చేయమన్నా కానీ రాజకీయం అంటే జగన్మోహన్ రెడ్డికి ఏం అన్యాయం జరిగిందంటారు కాంగ్రెస్ పార్టీ నుంచి అంటే ఆ రోజు ఆ అబ్బాయిని వాళ్ళు రకరకాలుగా కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఓదార్పుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళినందువల్ల ఏం పార్టీకి నష్టము అంటే ఇప్పుడు మొత్తం కూడా సోనియా గాంధీ అయితేనేమి కాంగ్రెస్ అధిష్టానం ఏం చెప్పింది అందరినీ ఒక చోటు కలిపి ప్రభుత్వ పరంగా ఎంత ఇస్తామో పార్టీ పరంగా ఎంత ఇస్తామో స్వల్పం నీ వ్యక్తిగతంగా ఎంత ఇవ్వు పార్టీ పరంగా ఎంత ఇస్తామని చెప్పారు అంటే కేవలం జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చనిపోయిన తర్వాత కేవలం సీఎం కావాలనే ఆకాంక్షతోనే మొత్తం క్యాడర్ని అంతా కూడా మొబిలైజ్ చేసుకోవడానికి తనని డెవలప్ చేసుకోవడానికే విడతల వరకు సుదీర్ఘ కాలం పాటు ఓదార్పు యాత్ర పెట్టారు అది తెలుసుకున్న సోనియా అడ్డుపడ్డారు అంటుంటారు నిజమే అదేమి వాస్తవం కాదండం లేదు నేను ముఖ్యమంత్రి కావాలనుకోవడమో లేకపోతే ఎమ్మెల్యే కావాలనుకో లీడర్ కావాలనుకోవడం తప్పేం కాదు ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసిందంటే ఆయన వ్యక్తిగతంగా లాభపడతాడు కాదండం లేదు వ్యక్తిగతంగా ఆయన ఇమేజ్ పెంచుకోవచ్చు తద్వారా ఎవరు లాభపడేది కాంగ్రెస్ పార్టీ కదా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే క్యాడర్ లాభపడదా ఈరోజు రాజశేఖర రెడ్డి పాదయాత్ర చేసినాయంటే ఆయన వ్యక్తిగతంగా చేసిన పాదయాత్ర కదా ఆయన ఇమేజ్ పెంచుకోవడం జరిగింది ఆయన ఇమేజ్ ద్వారా పార్టీకి కూడా నీకు ఇమేజ్ తెస్తున్నారు కదా పార్టీకి కూడా బలోపేతమైంది కదా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు ఓదార్పు యాత్ర చేసి ప్రజల్లోకి పోయింటే ఎవరికి లాభము జగన్మోహన్ రెడ్డి గారికి వ్యక్తిగతంగా ఉండొచ్చు పార్టీ ఎంత బలపడిండేది ఎవరు దీనికి కానీ సోనియా గాంధీని తప్పు పట్టేయలేదు పాపం ఆమెను గురించి ఆమెకు ఇచ్చిండే సమాచారము ఈ నాయకులు వృద్ధులైన నాయకులు కొంతమంది మళ్ళీ రాజశేఖర రెడ్డిలాగా ఈయన కూడా బలవంతుడు అయిపోతాడు పార్టీ మళ్ళీ ఇదిగా ఉంటుంది ఈయన ఏమంటే పార్టీ క్యాడరు అంతా నడుస్తూ ఉంటుంది అనే ఉద్దేశంతో ఆమె తప్పుడు సంకేతాలు ఇచ్చి ఈ విధంగా చేశారే కానీ లేకపోతే ఏ విధంగా పార్టీకి నష్టమైండేది ఆయన ఓదార్పు యాక్ట్ చేసింటే అటు తెలంగాణలో ఇటు కోస్తాలో రాయలసీమలో కూడా పార్టీ ఇంకా బలోపేతమైండేదే కదా రాజశేఖర రెడ్డి మీద ఉండే సింపతి దానితో పాటు ఈరోజు అబ్బాయి ప్రజల్లోకి పోయి ఇవన్నీ కూడా చేసింటే ఖచ్చితంగా పార్టీ ఆయన వ్యక్తిగతంగా లాభపడేది వదిలేసేయండి పార్టీ కూడా లాభపడుతుంది కదా దాంతో పాటు పార్టీ ఏం నష్టపోదు కదా ఏ విధంగా పార్టీ నష్టపోతుంది ఇంకా సీట్లు పెరిగేటివి ఇంకా 10 మందికి ఎమ్మెల్యేలు ఎక్కువ వస్తారు ఎట్లా నష్టపోతుంది పార్టీ ఆమెకి తప్పుడు నివేదికలు ఇవ్వడం జరిగింది కొంతమంది అదే ఇంతకుముందు చెప్తా అంటేనే పార్టీ అంటే రాజశేఖర రెడ్డి కాదు మేమంతా ఉన్నాం సీనియర్స్ ఆ సీనియర్ ఒక ఎమ్మెల్యేని గెలిపించాడు ఆయన గెలిచేదే కష్టమవుతుంది ఇట్లా వాళ్ళంతా అప్పుడు ప్రభుత్వ పెద్దలు ఢిల్లీలో పోయి పెత్తనం చేస్తూ ఉన్నారు వాళ్ళతో ఇవన్నీ జరుగుతాయి ఇప్పుడు కూడా అదే విధానం ఈరోజు కూడా మాకు ఒకరు బాధ అవుతుంది పల్లెలు లేకపోతే ఇది ఖచ్చితంగా కాంగ్రెస్ విలేజ్ ఇది ఈ ఊర్లోకి తెలుగుదేశం వాళ్ళు ఎంటర్ అయ్యకలేదు అనే విలేజెస్ కూడా ఈరోజు కాంగ్రెస్ మాట ఎట్టడం మర్చిపోతున్నారు కాంగ్రెస్ మాట ఎత్తడంలే ఆడ లీడర్స్ కాదు ఓటరే ఉండడంలే లీడర్స్ అనేది లేకపోతే సరే ఏదో లబ్ధి ఓటర్ అనేవాడు కూడా ఉండడంలే అటువంటి పరిస్థితి వచ్చిందంటే ఈ పెద్ద పెద్ద నాయకులంతా ఢిల్లీలో రాజ్యాంగం చేస్తారు ప్రజల్లో ఉండకుండా వాళ్ళు చేసిండే పనులే ఇవన్నీ మనం సోనియా గాంధీని కూర్చొని అనేకలే ఈరోజు రాష్ట్ర విభజన జరిగింది ఊరికే సోనియాని తప్పు పడితే ఏం లాభము రాష్ట్ర విభజనకు జగన్ కూడా కారకుడు కాంగ్రెస్ పార్టీని జగన్ వీడకపోయి ఉంటే రాష్ట్ర విభజన జరిగేది కాదు అవును వీడకపోయి ఉండే అంటే ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్నిస్తా అంటే కదా వీళ్ళే ధర్మేస్తా అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటి అంటే వెళ్ళమని చెప్పలేదు ఓదార్పు చేయొద్దు అన్నారు కానీ కాంగ్రెస్ వెళ్ళమని నోటితో చెప్పాల్సిన పని లేదు కదండి అవన్నీ చెప్తా అంటారు కదా వీళ్ళేదో చెప్తా అంటారే ఉండాలి ఆయన అట్లా చేస్తున్నారు వాళ్ళు
సన్నివేశాలు ఆ విధంగా తీసుకొస్తున్నారు. కేవలం ఓదార్పు చేయొద్దన్నారు తప్పితే మిగతా ఏమీ కూడా అడ్డు చెప్పలేదు కదా. అదే మంచిదే, ఓదార్పు ఎందుకు చేయకూడదు, ఓదార్పు వల్ల ఏం నష్టం వస్తుంది అని చెప్పు. ఈ నాయకులంతా పోయి చెప్పినారు ఆయన వ్యక్తిగత ఇమేజ్ పెంచుకోవడానికి అంటారు. ఖచ్చితంగా ఈరోజు నేను యాజ్ ఎన్ ఎమ్మెల్యే లేదా ఒక సర్పంచ్గా ఉన్న వ్యక్తి వ్యక్తిగత మీద పెంచుకోలేని ఎవరికైనా ఉంటారు. రాజకీయాల్లో వచ్చినప్పుడు మంచి పనులు చేయాలా, ఈరోజు నేను ఎందుకు నియోజకవర్గంలో అన్ని పనులు చేసి నా ఇమేజ్ పెంచుకోవాలనుకుంటాను, ఊరికి ఎమ్మెల్యే అయిపోతాం జీతం తీసుకుంటాం లేకపోతే రిటైర్ అవుతామనేది కదా. నా వెనకల మళ్ళీ 10 మంది నేను చెప్పుకోవాలి ఈ విధంగా ఎమ్మెల్యే గారు ఉన్నారు ఆయన ఉన్న పీరియడ్లో. అట్లాగే ప్రతి ఒక్కరికి ఉంటుంది వ్యక్తిగత ప్రతిష్ట కోసము, దాంట్లో తప్పేముంది. వ్యక్తిగత ప్రతిష్ట కోసం పాటలాడుతూ పార్టీని దెబ్బతీస్తామంటే ఖచ్చితంగా మీరు తప్పు కొట్టండి, పార్టీ ఖచ్చితంగా లాభపడుతుంది కదా. ఈరోజు ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర ద్వారా కాంగ్రెస్ పార్టీ అధికారం లేకొచ్చిందా లేదా ఏ విధంగా అంటారు చెప్పమని, ఖచ్చితంగా పాదయాత్రతోనే వచ్చి రావడం జరిగింది. సో అట్లా సరే ఏదో జరిగిపోయింది, జరిగిపోయినాయి. ఆ రోజు అన్యాయం ప్రజల అభిప్రాయము, ఆ రోజు కార్యకర్తల అభిప్రాయం ప్రకారం మేము ఖచ్చితంగా వైఎస్ఆర్ లేక రావడం. రాష్ట్ర విభజనకు కారణం ఏమంటారు ఇంతకీ? కేసీఆర్ ఉద్యమం అంటారా, చంద్రబాబు లేకంటారా, జగన్ పార్టీ పార్టీని వీడిపోవడం అంటారా? జగన్ పార్టీ వీడిపోయేది ఇవన్నీ పెద్ద కారణాలు కావన్నీ ఇవన్నీ. జగన్ పార్టీ వీడిపోయినంత మాత్రం ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఈరోజు మీరు చూస్తున్నారు, ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక త్యాగంతో ఏర్పడింది పొట్టి శ్రీరాములు గారు ఇట్లా వాళ్ళ త్యాగం. నేను ఈరోజు కూడా చెప్తూ ఉంటాం ఈ విషయం, చాలామంది నాయకుల దగ్గర కూడా నేను చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఖచ్చితంగా తెలంగాణ కావాలా అనేది కేసీఆర్ గారు మనం తప్పు పట్టేయగలం, వాళ్ళకి తెలంగాణ కావాలనేది ఆ దిశగానే వాళ్ళు ఆ ప్రయత్నం చేయడం జరిగింది. దాంట్లో రకరకాలుగా మన మీద ద్వేషం రెచ్చగొట్టడము రకరకాలు వాళ్ళ కావాలనుకున్నారు కాబట్టి అవన్నీ ఉద్యమంలో భాగంగా చేశారు. అదే పట్టుదల, ఆ పట్టుదల మనకు లేదు మనం సమైక్య రాష్ట్రంగా ఉంచుకోవాలా, ఆంధ్రప్రదేశ్ అనేది విడిపోకూడదు అనేది ఇక్కడ లేదు, మనలో నాయకుల్లో లేదు. మీరు మామూలుగా తీసుకోండి, ఒక సిపిఎం పార్టీ తప్ప ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన ఉండకూడదు మాకు ఒక నిర్ణయం తీసుకునేది ఏ పార్టీ ఉంది? ఏ పార్టీ లేదు. ఈవెన్ ఈరోజు ఉండే జగన్మోహన్ రెడ్డి పార్టీ కానివ్వండి, కాంగ్రెస్ పార్టీ కానివ్వండి, తెలుగుదేశం పార్టీ కానీ రకరకాలుగా కుప్పిగంద అందరూ వేసారు. మాకు తెలంగాణ ఉండాలి, ఇది వద్దు అది వద్దు అనుకుంటా రెండు పక్కల మాట్లాడిన వాళ్ళే. కానీ ఒక సిపిఎం పార్టీ ఒకటి ఆ రోజు నిర్ణయం తీసుకుంది, సరే దానివల్ల నష్టపోయిండి వచ్చి ఏమన్నా జరిగింది, ఒక విధాన నిర్ణయం అంటూ ఉండేది కదా ఆ రోజు. సో ఆ విధంగా కానీ ఆ రోజు మేము చెప్పింది కాంగ్రెస్ పార్టీ, ఈరోజు వీళ్ళు సరే అయిపోయిన తర్వాత అదేదో ఆకులు పట్టుకొని ఉపయోగం ఏమంటారు. ఆ రోజు ఇంతమంది కాంగ్రెస్ పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ ఒక్కరన్నా త్యాగం చేసి సోనియా గాంధీ దగ్గర పోయి వాస్తవ పరిస్థితులు చెప్పి ఈరోజు రాష్ట్ర విభజన తర్వాత కానీ ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎట్లా ఉంటుంది కాబట్టి మేము ఉండలేమమ్మా ఈ పార్టీలో, మేము పార్టీకి రాజీనామా చేస్తాము, 10 మంది ఎమ్మెల్యేలు 5 మంది ఎంపీలు రాజీనామా చేసి ఈరోజు పార్టీ విభజన జరిగిండేది కాదు. వీళ్ళు ఇక్కడ మాట్లాడడం ఒకటి, ప్రజల్లో ఆ ఢిల్లీలో పోయి కూర్చునేది, ఢిల్లీలో ఆమెతో ఏది మాట్లాడతారో లేదు, విభజన జరగడం మేడం గారు చెప్పేసినారనేది చెప్పడము రావడము, ఒకరు మంత్రి పదవి తీసుకోవడం ఇంకొక మంత్రి పదవి తీసుకోవడం రావడం. ఇప్పుడు సపోర్టర్స్ వాళ్ళే కదా, వాళ్ళ రాజకీయ భవిష్యత్తే కూడా అంత ఇదైపోయింది కదా. సో దాన్ని ఎత్తుకోవడానికి కొంతమంది తెలుగుదేశం లేకపోవడము, కొంతమంది సరే మిగతా పార్టీ లేకపోయిన వాళ్ళు ఊరికే ఉండిపోయినారు, కొంతమంది వైఎస్ఆర్ లేకొచ్చినారు. ఆ రోజు ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలే ఎవరైతే ఇంత ప్రయత్నం చేస్తున్నారో కొద్దిగా వాళ్ళు ఈ త్యాగం అనేది ముందుకు తెచ్చిండింటే ఖచ్చితంగా ఆమె ఆలోచించిండేది కదా సోనియా గాంధీ కూడా, డివిజన్ మనం ఒక రాష్ట్రం విడగొట్టాలనేప్పుడు ఆమెం ఆషామాషిగా టకాటకా విడగొట్టలేదు కదా. వీళ్ళందరి అభిప్రాయాలు కనుక్కున్నారు, ఇంటెలిజెన్స్ ఇది తీసుకున్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఎన్నేళ్ళు పడుతుందో కోలుకోవాలంటే, అంటే ఆ రోజు తీసుకుంటే తెలంగాణ సెంటిమెంట్కు ధీటుగా పోటీ ఇవ్వాలంటే ఒక రాజశేఖర రెడ్డి తనుడైన జగన్మోహన్ రెడ్డికి సాధ్యం. అంటే ఆ సెంటిమెంట్ అంటే ఈ చరిష్మాతో దాన్ని రూపుమావచ్చు. ఒకవేళ అక్కడ తెలంగాణ ఇవ్వకుండా ఇక్కడ జగను వేరే వెళ్ళిపోతే మనకు ఏపీలో సీట్లు ఉండవు, అసలుకి ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతోనే జగన్ వెళ్ళిపోవడంతో రాష్ట్ర విభజన జరిగిందని కూడా ప్రతిపక్షాలు ఆరోపిస్తుంటాయి ఈరోజు. ఆరోపణ చేయాలి కాబట్టి ఆయన మీద చేస్తూ ఉంటారులే, కానీ దానికి జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టే సమయంలో మీరు కొద్దిగా విభజించలేదు, వద్దు జగన్ వేచి చూస్తాము పార్టీ పెట్టడం ఎందుకు అని చెప్పాము కూడా మేము చెప్పాను. ఏమన్నారు ఆయన? ఇడుపులుపు లేదు, నాకు కొద్దిగా కష్టము, నాకు కాదు. నేను 2-3 సార్లు చెప్పాను, నవ్వుతూ మేము ఇంకా పెద్దలు పోవడం జరిగింది, ఇడుపుల పైలో కూడా చెప్పడం ఆలోచించుకో, పార్టీలో ఉండడమే మంచిది, చాలా ఇబ్బంది వస్తుంది. ఎందుకంటే ఒక పార్టీ పెట్టిన తర్వాత
దాని మెయింటైన్ చేయడం అనేది కూడా అంత ఈజీ కాదు రాష్ట్ర స్థాయిలో ఒక పార్టీ సొంత దీంతో పెట్టుకోవడం నడపడం అనేది ఈరోజు ఎవరెన్ని చెప్పుకున్నా కూడా జగన్కు ఆ పిల్లోడు సరే మిగతా ఆరోపణలు ఎట్లన్నా ఉన్నాయి ఆ మొండి ధైర్యము మొండోడు ధైర్యం అనేది ఉంది కాబట్టి ఒక పార్టీ నడపడం అనేది అంత ఈజీ కాదు అంటే మొండి ధైర్యం పక్కన పెడితే అసలు తన తండ్రిలాగా కాకుండా ఆయన డకాముక్కులు తినొచ్చాడు ఈయన ఏమీ లేకుండా పార్టీ పెట్టేశారు తండ్రి చరిష్మాతో అదే మరి అయితే ఈరోజు సీనియర్ల మాటలు ఎవరు కూడా అదే అదే మేము చెప్పాము ఆ రోజు కూడా చాలా చెప్పడం చాలా నష్టపోవాల్సి వస్తుంది చాలా ఇబ్బంది కూడా అంత ఈజీగా ఉండదు ఈ రోజు ఉండే పరిస్థితులు రేపు ఉండవు బట్ ఆ పిల్లడు సరే ఆయనకుండే సలహాదారులు ఆయనకుండే దీనివల్ల తన అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయి లేదు నేను కాంగ్రెస్ పార్టీలో అయ్యే కాదు వాళ్ళు నన్ను ఎదగనీరు అనే ఉద్దేశం లేక ఆ అబ్బాయి రావడమే ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది సరే ఎక్కడ పోయినా కూడా ప్రజల నుండి కూడా అదే స్పందన రావడము అంటే అప్పుడుండే రాజశేఖర రెడ్డి గారి మీద ఉండే సానుభూతి అనేది ప్రజల్లో రాజశేఖర రెడ్డి అంటే అకాల మరణం సడన్గా ఆయన చనిపోవడం చాలామంది రైతులు ఈవెన్ తెలుగుదేశం వాళ్ళలో నేను చూసిన ఆ రోజు మీకు ఇంకొక విషయం కూడా చెప్పారు అప్పుడు అందరిని ఇవా ఇవి వచ్చిన తర్వాత ఈ ఇండ్లు ఇవ్వడము రాజశేఖర రెడ్డి చెప్పిన మరి నీ జీవితం ధన్యం రాజశేఖర రెడ్డి ఆ ఇంట్లో చూసినా కూడా ఫొటోస్ ఉంటా ఉన్నాయి అని వాస్తవంగా అదే జరిగింది చాలామంది ఇళ్ళు టీడీపీ వాళ్ళు కూడా కొంతమంది రాజశేఖర రెడ్డి ఫోటో పెట్టుకుంది ఇట్లా పెట్టుకున్నారంటే నిజమా అది దురదృష్టం ఆయన వేరే విధంగా అంటే మీరు కాంగ్రెస్ పార్టీలో కరడు కట్టిన కాంగ్రెస్ పార్టీ వాదిగా ఉన్న మీరు వైసీపీలోకి ఎలా వెళ్ళగలిగారు అసలు ఆ రోజు అనిపించలేదు మీరు కాంగ్రెస్ పార్టీని వీడేటప్పుడు లేదు నేను ఆ రోజు మీటింగ్ పెట్టి కూడా పోవడంతో విలేకరులు కూడా కొంతమంది ఏంటి సార్ మీరేం ఇష్టపడుతున్నట్లేదు యాక్చువల్ వాస్తవంగా ఇష్టం లేదు నాకు చాలామంది చెప్పి కూడా చూశాను కార్యకర్తలకు ప్లస్ రాజశేఖర రెడ్డి పార్టీలో కొడుకు నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాత కూడా పోకపోవడము కార్యకర్తలు ప్రజల సెంటిమెంట్ అప్పుడు ఉండేదాన్ని పోకపోవడం అనేది ఒక కృతజ్ఞతగా చూస్తారు చూడబోయిన రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అంత మంచి ఫ్రెండు అది ఇది అంటున్నాడు ఈ విధంగా లబ్ధి పొంది ఈరోజు ఆయన కొడుకు సపోర్ట్ చేయకుండా నేను స్వార్థం చూసుకుంటా అన్నాడు అనేది కూడా వస్తుంది అనే ఉద్దేశంతో ఖచ్చితంగా పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీని వదలనేది కానీ నాకు ఏ విధంగానే లేవు మరి మీరు అంత అభిమానంగా ఆయన ఆయన పార్టీ పెట్టారు మిమ్మల్ని కూడా ఒక కాంగ్రెస్ పార్టీ వాదిగా ఉన్న మిమ్మల్ని కూడా అభిమానంతో దగ్గర తీసుకుని పార్టీలోకి తీసుకున్నారు మీరు కూడా అదే అభిమానంతో ఆయన దగ్గరికి వెళ్ళారు మరి అలాంటప్పుడు 2014లో పుట్టపర్తి నియోజకవర్గం నుంచి మీకు ఎందుకు టికెట్ లభించలేదు అంటే పార్టీ ప్రెసిడెంట్గా ఎవరెవరు కొన్ని కొన్ని లిమిట్స్ ఉంటాయి ఎవరికైనా కానీ ఇప్పుడు మా స్థాయిలో మేము ఇప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కూడా నేను కొంతమందిని సర్పంచెస్ లేకపోతే ఏదైనా ఎంపీటీసు ఇట్లా చేయాలని ప్రయత్నం చేసిన కానీ చేయలేకపోయినా అక్కడ ఉండే వాస్తవ పరిస్థితులు ఉంటుంది అతను బలమైన అభ్యర్థి ఇవ్వాలనుకున్నా కూడా కొన్ని పరిస్థితులు ఇవ్వలేకపోయినాం బీ ఫార్మ్ వేరే వాళ్ళకి ఇవ్వాల్సి వచ్చింది సామాజిక పరిస్థితిలో వాళ్ళకి అక్కడ ఉండే బంధుత్వాల కారణాలు రకరకాల కారణాలతో సో అట్లా కూడా జగన్మోహన్ రెడ్డి కూడా నాకు ఇవ్వలేని చాలా సార్లు కూడా జస్ట్ బిఫోర్ ఎలక్షన్స్ కూడా చెప్పాడు ఎందుకన్నా నేను పార్టీ ప్రెసిడెంట్ కూడా నేనే చెప్తాను ఇంక నీకు కాకేమో నువ్వు పోన్నాం బాగానే ఉంది జనాల్లో కూడా ఉంది నాకేం ఇబ్బంది లేదని చెప్పడం కూడా జరిగింది అంత లేనిది నాకు నామినేషన్ ఫారాస్ ఫామ్స్ ఇవ్వడము ఆ నామినేషన్ ఫామ్ నేను మళ్ళీ కూడా వేయడం కూడా జరిగింది అంటే ఒత్తిళ్ళు కొన్ని కొన్ని రాజకీయాల్లో సహజంగా ఇప్పుడు మనమే చూస్తాను అన్ని రాజకీయాల పార్టీ ఒక జగన్మోహన్ రెడ్డికి అనే కాదు అవి ప్రతి చోట జరుగుతూ ఉంటాయి చంద్రబాబు నాయుడుకు జరుగుతాయి ఇంకొకరికి జరుగుతూ ఉంటాయి ఆ ఒత్తిళ్ళకు కొన్ని దానివల్ల లాభపడవచ్చు నష్టపోవచ్చు అది ఆ తర్వాత కదా తెలిసేది అప్పటికి తెలియదు ఒత్తిళ్ళంటే అన్ని పార్టీల్లో ఉంటాయి కానీ మీరు అంతకన్నా ఎక్కువ అంటే తండ్రి గారి స్నేహితుడు అదే ఆ ఒత్తిళ్ళు ఆ అబ్బాయి మీద ఆ ఒత్తిడి ఎంత పని చేసిందో నాకు తెలియదు అంటే సోమశేఖర్ రెడ్డి గారు అప్పటికే ఒకసారి పార్టీ నుంచి అతన్ని సస్పెండ్ చేసినారు సోమశేఖర్ రెడ్డిని సస్పెండ్ చేయలేదు చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆ రోజు చెప్పడం జరిగింది అంటే పిల్లే రామచంద్ర రెడ్డి గారు మాకు అప్పుడు అబ్జర్వర్గా వచ్చారు చేయాలనే చెప్పాడు ఆయన కూడా లేదన్నా చేసేస్తాము ఇది బాగుండదు అని నేనే అప్పుడు వద్దని చెప్పాను సస్పెండ్ చేస్తూ పోతే మనం ఊరికే వ్యతిరేకత పెంచుకోవడమే కదా గ్రూప్స్ ఎందుకు ఊరికే అనవసరంగా సరే పార్టీలో ఉండాలి అప్పుడు ఎవరో అడ్జస్ట్ చేస్తారనే ఉద్దేశంతో నేను వద్దని చెప్పాను యాక్చువల్గా పెద్దగా ఆయన వైసీపీ జెండా పట్టుకొని కూడా తిరిగింది లేదు అంతకుముందు కూడా రాజకీయము ఏమీ లేదంటారు అలాంటి సోమశేఖర రెడ్డిని అంటే సర్వేలన్నీ కూడా మీకు అనుకూలంగా వచ్చాయి సోమశేఖర రెడ్డికి వ్యతిరేకంగా ఉన్నాయి ఆయన అప్పట్లో విమర్శలు వచ్చాయి అయితే అలాంటప్పుడు ఉన్న ఫలంగా సోమశేఖర రెడ్డికి టికెట్ రావడం వెనకున్న కారణం ఏమంటారు అదే అండి కొద్దిగా ప్రెజర్స్ పనిచేసి ఉంటాయి ఏం ప్రెజర్స్ ఎవరో ఒకరు వ్యక్తిగతంగా సోమశేఖర రెడ్డి గారికి దగ్గరగా ఉండేవాళ్ళు సోమశేఖర రెడ్డి అభిమానస్తులు ఎవరో ఒకరు పార్టీలో ఉండొచ్చు పైన వాళ్ళు ఇది చేసింటారు అనేదే కానీ నాకు జగన్ మీద ఎప్పుడు పెద్దగా దీని మీద
ఆయన మీద నాకు కోపం అనేది గాని లేకపోతే లేదు ఎందుకంటే విధిలేని పరిస్థితుల్లో అతను ఈ పని చేసి ఉంటాడు టికెట్ ఇవ్వలేకపోయి ఉంటాడనే నా భావన ఈ రోజు పార్టీకి నష్టం జరుగుతుంది అన్నప్పుడు అప్పుడు అప్లికేషన్స్ అప్లికేషన్స్ తప్పవు కదా బల అవి బలమైన ఇవి ఉంటాయి అప్లికేషన్స్ తప్పదు అంటే ఇలాంటి సందర్భాలే అంటారా వైసీపీ ఓటమికి 2014లో వైసీపీ ఓటమికి గల కారణాలు అంటే నేను ఎక్కువ నాకైతే తెలియదు కానీ కొంతమంది విశ్లేషణ జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా కొన్ని చేయడం వల్ల కొన్ని సీట్లు పోగొట్టుకున్నాడు అనేది ఒకటి మెయిన్ కారణం ఇట్లా అంటే ఒత్తిళ్ల వల్ల అది తప్పదు ఎవరికైనా ఈరోజు నేను చెప్పొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి ఒత్తిడి అదే పొద్దున్న జగన్మోహన్ రెడ్డికైనా అదే చంద్రబాబు నాయుడికైనా వచ్చి ఇంకొకరికైనా అదే పరిస్థితి ఒత్తిళ్లు తట్టుకోవడం రకరకాల అప్లికేషన్స్ ఉంటాయి ఏదో ఒకటి ఫేవర్ చేయడం ఇంకో రకంగా ఉంటుంది ఒక దగ్గర బంధువులో దగ్గర స్నేహితులు మన ద్వారా లబ్ధి పొందిన వాళ్ళు ఏదో రూపంలో చెడుతారు అట్లాంటప్పుడు కొన్ని మార్పులు జరుగుతాయి సరేలే మన చరిష్మా మన వే ఉంది కదా మేనేజ్ చేసుకోలేకపోతాడు అనేవడం ఒకటి లేదు మేము ఈయన గెలిపించుకోవాల్సిన వస్తామని చెప్పి కొంతమంది చెప్పడం ఇట్లాంటివి కొన్ని జరుగుతాయి రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటి వరకు రాజశేఖర రెడ్డి ఇట్లా ఒత్తిళ్లకు తలకు ఎవరైతే సమర్థులు అప్పుడు కూడా జరిగినాయి నాకు టికెట్ ఇవ్వద్దు ఈయన అసలు గెలవడు వద్దు అని చెప్పి రాజశేఖర రెడ్డి రాజశేఖర రెడ్డికి ఆ రోజు అనుభవం అనేది ఉండేది రాజశేఖర రెడ్డికి అంత ముందు నుండి కూడా కింద స్థాయి నుండి సర్పంచ్ దేని నుండి వచ్చి ప్రజల్లో ఉండి మమ్మల్ని ఈ ఒత్తిళ్ళు ఇవన్నీ చూసినాడు రాజశేఖర రెడ్డి జగన్ ఎందుకు ఫాలో కాలేదంటారు అప్పుడు అంటే జగన్ కూడా ఊహించిందే పరిణామం కాదు కదా సడన్గా పార్టీ పెట్టడం సడన్గా లీడర్షిప్ తీసుకోవడం రాజకీయాల్లో ఇంత ఇది తీసుకోవడం అనేది ఆ అబ్బాయి కూడా సడన్గా ఇది వచ్చిండేది ఇంకా మా నాన్న ఉంటాడు ఇంకా 10 కాలాలు ఉంటాడు ముఖ్యమంత్రిగా ఉంటాడు ఇంకా అనేది ఉండేది కదా అతను కూడా అంత సడన్గా డెసిషన్ తీసుకునే దీనికి రాలే అవునా పరిపక్వత అప్పటికి లేకపోయినా ఇప్పుడు ప్రభుత్వం ఖచ్చితంగా ఎవరైనా దెబ్బతిన్న తర్వాతే కదా అనుభవం అనేది కూడా వచ్చేది రెక్కమొక్కలు తింటేనే రెక్కమొక్కలు చివరి నిమిషంలో అభ్యర్థులు ఇప్పుడు కదిరి విషయం తీసుకుంటే చివరి నిమిషం వరకు ఎస్ఎండీ ఇస్మాయిల్ సీటు ఖరారన్నారు ఆ చివరి నిమిషంలో ఉన్న ఫలంగా అత్తారు చాంద్ భాషకు అప్పటి వరకు సార్ అత్తారు చాంద్ భాష టీడీపీలో టికెట్ కోసం పోరాటం చేస్తున్నారు ఆయన జెండా పట్టింది లేదు ఏమీ లేదు కనీసం సభ్యత్వం లేదు పార్టీ సభ్యత్వం లేని అత్తారు చాంద భాష టికెట్ ఇచ్చారు అంటే కొన్ని అట్లాంటివి జరిగినాయి కొన్ని అక్కడక్కడ అంటే కేవలం సమర్థత కాదు సూట్ కేసులను చూసే సీట్లు ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి అంటారు అట్లా ఏం లేదు మా అట్లయితే మమ్మల్ని అడిగిండాలి కదా సూట్ కేసులో ఇంకేంటివన్నా అంటే మీకు సూట్ కేసు లేదంటే మీకు టికెట్ ఇవ్వలేదంటారు కదా సోమశేఖర్ రెడ్డి సూట్ కేసులు ఉన్నాయి మీకు సూట్ కేసు లేదు కాబట్టి అట్లేం లేదు సూట్ కేసులు అవన్నీ కారణాలు కాదు అంటే ఉండొచ్చు అదొక కారణం అంటే డబ్బు ఖర్చు పెట్టుకోగలుగుతాడా లేదా అనేది ఒక కారణం అది కూడా ఒక భాగమే ఇప్పుడు ఎలక్షన్స్లో సమర్థత అనేదే కాదు డబ్బు ఖర్చు పెట్టుకోవడం కూడా ముఖ్యం చూస్తాను ఇప్పుడు సమాజం మనం అన్నీ చూస్తున్నాం పెద్ద పెద్ద వాళ్ళు ఎంపీ టికెట్లు ఇచ్చేటప్పుడు కూడా రాజ్యసభ మెంబర్స్ పెంపర్లు అనేటప్పుడు కూడా ఎవరు సమర్థవంతమైన నాయకుడనో లేకపోతే ఫలానా సామాజిక వర్గం ఇవ్వడం లేదు కదా చాలా పార్టీల్లో మనం అట్లానే చూస్తామంటే ఇట్లా వాళ్ళు విజయమాల్య ఇట్లా వాళ్ళంతా వచ్చేవాళ్ళు కాదు కదా మళ్ళా అంటే ఆ ప్రాధాన్యత ఉండనే ఉంటుంది ఇప్పుడు ముఖ్యంగా రాజకీయాల్లో పాతకాలం రాజకీయాలకు ఇవన్నీ అవసరం లేదు ఇప్పుడైతే ఖచ్చితంగా డబ్బు అవసరం ఉంది ఇవి ఆ విధంగా డబ్బు ప్రభావం అనేది ఉంది ఆర్థిక పరంగా కడపల మోహన్ రెడ్డి గారు సోమశేఖర రెడ్డి గారు కన్నా ఏం తీసుకోలేదు కడపల మోహన్ రెడ్డి గారు కూడా ఆర్థికంగా పర్వాలేదు బాగానే ఉన్నారు అంటే రిపోర్ట్స్ తప్పుపోయినచ్చు ఇప్పుడు సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి ఆయన ఏదో కాలేజెస్ పెట్టుకొని వస్తాడు కానీ జనాల్లో లేని వ్యక్తి కార్యకర్తల్లో లేకపోతే నాయకుల్లోనూ ఏమాత్రం సంబంధం లేని వ్యక్తి ఆ వ్యక్తి రేపొద్దు నేను సోమశేఖర రెడ్డి అని చెప్పుకోవాలంటే కారణం ఏమి ఉండాలి ఏదో ఒకటి ఉండాలి డబ్బు ఖర్చు పెట్టడము కొంతమంది జనాలు తాగుబోతులు అలవాటు ఉండేవాళ్ళు తాగించడము తినేకి అలవాటు పడిన వాళ్ళని తినిపించడము ఎగిరించడము ఇట్లాంటివి చేస్తూ ఉంటాను కానీ ఫలానా సోమశేఖర రెడ్డి అనేది తెలుస్తుంది అట్లా ఉద్దేశాలతో ఆయన కొంతమందిని తాగిపించడం తినిపించడం రాజకీయ పార్టీలో అదో చికెన్ లండము భోజనాలు పెట్టడం ఇట్లాంటివి చేసుకుంటూ పోయాడు ఆయన సో దానికి ఆకర్షితులైపోయే వాళ్ళు వ్యక్తులు ఉంటారు బట్ లైఫ్ లాంగ్ రాజకీయం చేయాలనుకునే వ్యక్తులు ఇట్లా తాగిపించుకుంటా చికెన్లు పెట్టాలంటే అయ్యే పనులు కాదు మేము పల్లెల్లేకపోతాం ప్రజల్లో వాళ్ళ సమస్యలు ఏదో కనుక్కుంటూ ఉంటాం ఆ ఊరికి సంబంధించిన సమస్యలు ఆ ఊరికి సంబంధించిన తాగునీరు రోడ్లు విద్యుత్కు సంబంధించిందో ఇళ్ళ సమస్యలు ఇట్లాంటివి ఏదైనా మాట తీర్చమంటే తీరుస్తాం లేదా స్కూల్ సమస్య ఉంది మాకు ఇది ఆరోగ్య కేంద్రం ఇట్లా లేదు తెమ్మంటాం లేదా పశువులకు సంబంధించిన హాస్పిటల్ కావాలా ఇట్లేదో లో వోల్టేజ్ సమస్యలు ఉన్నాయి డీపీలు కావాలా ఇట్లాంటివన్నీ చేసే మనస్తత్వం నాది నేను అది కూడా చెప్పినాను అట్లాంటివి చేయమని నేను చేయలేను తాగిపించడం తినిపించడం ఎగిరించడం నాతో కాదు నా నేచరు కాదు నా కుటుంబ నేపథ్యం కాదు ప్లస్ నేను ఒక డాక్టర్గా సమాజంలో కొంత సర్వీస్ చేసిన వ్యక్తి ఇవన్నీ చేయాలంటే నాతో సాధ్యం కాదు
ఆ రోజు జగన్మోహన్ రెడ్డి తీసుకున్న స్టెప్ అంటే కదిరి ఇస్మాయిల్ని మార్చి చివరి నిమిషంలో సూట్ కేసుల నుంచి అత్తా చాంద్ భాషకి ఇవ్వడము సోమశేఖర్ రెడ్డికి ఈ ఆ రోజు సోమశేఖర్ రెడ్డి గారికి పోటీ ఇచ్చిన ఈరోజు అనంతరము అసలు 2014 ఎన్నికల అనంతరం సోమశేఖర్ రెడ్డి గారు చూస్తే నియోజకవర్గంలో కీలకంగా లేరు ఈరోజు అత్తార్ చాంద్ భాష ఏదైతే టికెట్ తీసుకొని గెలిచాడో పార్టీని మారి టీడీపీలోకి వెళ్ళిపోయారు ఇవన్నీ పార్టీకి నష్టమే కదా నష్టమే అంటే ప్రత్యక్షంగా అన్ని డైరెక్ట్ జగన్మోహన్ రెడ్డి చేసినాడంటే కాదు ఇప్పుడు ఒక రాష్ట్ర ప్రెసిడెంట్గా ఆయన బాధ్యత తీసుకోవాల్సిందే కానీ ఆయన కొంతమంది వ్యక్తులను నమ్మి బాధ్యతలు అనేటివి ఇస్తూ ఉంటాడు అటువంటి పరిస్థితుల్లో వచ్చిన వ్యక్తులు ఆ సర్వేను ఆ రోజు ఇస్మాయిల్ గారు కొద్దిగా బలహీనము వీకను అది ఆర్థికంగా కావచ్చు లేదా ఇంకో రకంగా కావచ్చు ఈయన అత్తారు చాంద్ భాష ఏమైనా ఆర్థికంగా నిలదొక్కుంటాడో లేకపోతే ఏదైనా సన్నిహిత సంబాలో లేకపోతే బంధుత్వాలు ఉన్నాయనే ఉద్దేశంతో మార్చినారేమో కానీ అదైతే ఆ రోజు మేము కూడా వ్యతిరేకించడమే జరిగింది ఈ విధంగా చేసిండకూడదు అనేది వ్యతిరేకత కార్యకర్తల్లో ఆటోమేటిక్గా రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్లే పార్టీ ఓటమికి జరిగింది కొన్ని కొన్ని జరిగినాయి దాంట్లో కూడా అవన్నీ కూడా మొత్తం తీసుకుంటే జిల్లా నుంచి చాలా ఫిర్యాదు కూడా సోమశేఖర్ రెడ్డి పల్లె రఘునాథ్ రెడ్డికి షాడో పార్టీగా ఉంటాడు అతని ఫైనాన్స్ అంటే పల్లె రఘునాథ్ రెడ్డి అనేవి కూడా ఆరోపణలు వచ్చాయి అప్పుడు అలాంటి పల్లె రఘునాథ్ రెడ్డి ప్రత్యర్థి అంటే తెలుగుదేశం పార్టీ నుంచి బరిలోకి దిగినప్పుడు సోమశేఖర్ రెడ్డికి టికెట్ ఇవ్వడం తప్పంటారా కాదంటారు తప్పు అంటే అదే నేను చెప్తే కదా ఇంతకుముందు కూడా కొన్ని కొన్ని పరిస్థితుల ప్రభావంతో జగన్ కూడా ఆ రోజు మార్చడం జరిగింది కానీ కొద్ది రోజుల ముందు వరకు కూడా నాకు జగన్ చెప్పడమే జరిగింది ఎందుకన్నా మీరు ఇక్కడ మీరు వెళ్ళిపోదు మీరేం కన్ఫర్మ్డ్ కదా అని చెప్పడమే జరిగింది అప్పటి వరకు ఉండే పరిస్థితులు అది ఆ తర్వాత లాస్ట్ ఫ్యూ డేస్లో ఈ మార్పు అనేది జరిగింది అది నేను అనుకోవడం ఒత్తిడి వల్లే చేసింటాడు ఇది పరిస్థితి అనేది ఎవరికైనా మానవ సహజమేది ఆ ఒత్తిడి అనేది కొంతమంది వ్యక్తులను కాదనలేకపోవడం అనేది సహజం అది ఇక్కడ మరో విశేషం ఏమంటే 2014 ఎన్నికల్లో పల్లె రఘునాథ్ రెడ్డి గెలుపుకు పరోక్షంగా మీరే సహకరించారనేది కూడా ఒక అపవాదం ఉంది ఉండొచ్చు ఖచ్చితంగా ఎప్పుడైతే నేను ఆ రోజు కూడా చెప్పాను ఎప్పుడైతే నేను నాకు టికెట్ రాలేదో నేను జగన్మోహన్ రెడ్డికి కూడా చెప్పడం జరిగింది నన్ను ఒకటి జగన్ పిలిపించాడు ఏదో పార్టీ నేను ఆ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి చెప్పి నేను ఈ సోమశేఖర్ రెడ్డి అనే వ్యక్తి వెంబడిపోవడం అంటూ జరగదు జగన్ ఆయనకు ఆ స్థాయి లేదు మీరు టికెట్ ఎట్టి ఇచ్చినారు నాకు తెలియదు ఆయన వెంబడి తిరిగే ప్రసక్తి రాదు నేను పార్టీకి వ్యతిరేకంగా చేయను ఫ్యాన్ పార్టీకి వ్యతిరేకంగా చేయమని ఎక్కడా కూడా చెప్పను నన్ను కావాలంటే ఇందుపూర్ పార్లమెంటరీ సెగ్మెంట్గా పంపించండి శ్రీధర్ వెంబడి పోతే అబ్బాయికి ఎట్లా ఇచ్చారు మిగతా నియోజకవర్గాల్లో నాకు ఆ ఇది ఉంది ప్రజల్లో సన్నిహిత సంబంధాలు కదిరు గోరంట్లో ఇట్లా అటువంటి పోతానని చెప్పడం జరిగింది అప్పుడు నవీన్ నిక్షలు వీళ్ళు ఆ ఎలక్షన్లో పోవడం మరొకసారి ఇక్కడంతా పోవడం జరిగింది ఇక్కడ లేదా అయితే అక్కడ జరిగిందే వాతం ఏంటంటే ఆ రోజు కూడా నేను జగన్కు కూడా 2-3 సార్లు చెప్పాను 95% క్యాడర్ నా వెంబడి ఉన్నారు జగన్ నీకు ఎట్లా రిపోర్ట్స్ పోతాను ఎవరు ఇస్తా ఉన్నారు క్యాడర్ చేయరు ఆటోమేటిక్గా మీరేదో అనుకుంటా అన్నారు సరే జరిగింది జరిగిపోయింది క్యాడర్ చాలామంది ఓ చేయలేదు ఆటోమేటిక్గా ఇప్పుడు నాయకుడు క్యాడరు సైలెంట్ అయిపోతావు ఆటోమేటిక్గా పరిస్థితులు అంటే ఆయన అనుకూలంగా మలుచుకోండి వచ్చే కానీ నేనేదో రఘునాథ్ రెడ్డి గారు దీనికి పోవడం అనేది ఇట్లా ఎందుకంటే చిరకాల ప్రత్యర్థి నాకు ఆయనే రేపొద్దున ఒకవేళ నాకు అవకాశం వచ్చి మళ్ళీ వచ్చి మళ్ళీ నా ప్రత్యర్థి ఆయనే ఉంటాడు ఆయన నేను ఇంకా స్ట్రాంగ్ చేసుకుంటా మళ్ళా ఎన్నికల తర్వాత మీరు ఎందుకు సైలెంట్ అయిపోయారు అంటే మీరు టికెట్ రాలేదని అలకబూనారా లేకపోతే సైలెంట్ ఏం లేదు ఇప్పుడు నాకు ఒక బాధ్యత అనేది ఇస్తే బాధ్యత ప్రకారం పనిచేస్తాను సరే ఇప్పుడు నేను మళ్ళీ నియోజకవర్గం ఇన్ఛార్జిగానో లేకపోతే కదిరి దీంట్లో ఇన్ఛార్జిగానో ఎక్కడైనా ఉంటే నేను ఒక బాధ్యత పనిచేస్తాను ఊరికే ఇంకా ఏం చేయాలా నేను నేనైతే 24 అవర్స్ నా ఆఫీస్ మీరు చూసే ఉంటారు ఎప్పుడు తెలుసుకునే ఉంటాను నేను మార్నింగ్ 8:39 పోతా కూర్చుంటాం 2 వరకు ఉంటాం 2 to 4 మళ్ళీ వచ్చేస్తాం మళ్ళీ 5 నుండి కూర్చుంటాం ఎవరు వస్తానే ఉంటారు పల్లెల్లో ఈ గొడవలు ఉండనే ఉంటాయి ఏదో ఒకటి పోలీస్ స్టేషన్ ఎంఆర్ అని ఇట్లా ఈ నేపథ్యంలోనే మీకు ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఈ నంబుల పూల కుంట ఈ సోలార్ నంబుల గురించి వచ్చినప్పుడు మీ దగ్గరకు వచ్చి మాట్లాడారు అంటారు అప్పుడు ఏం మాట్లాడారు ఆయన అంటే మిమ్మల్ని సజ్జ చెప్పారు మాట్లాడింది ఏంటి సార్ మాట్లాడినా హైదరాబాద్కి రానన్నా మాట్లాడదాం చెప్పాడు అప్పుడు పొరపాట్లు జరిగిపోతాయి అంటే అప్పుడు జరిగింది పొరపాటు అని ఏమన్నా డిస్కస్ చేశారా ఖచ్చితంగా జరిగింది అంటే వాస్తవం ఆయనకు తెలుసు ఇది ఈరోజు నాకు చెప్పడమే కాదు ఆ రోజు ఒత్తిడి వల్ల ఇచ్చినాను అనేది ఖచ్చితంగా అబ్బాయికి అది నేను కూడా అర్థం చేసుకుంటాను ఒత్తిడి వల్లనే అది లేకపోతే నాకు ప్రజల్లో లేదనో ఇంకోటి నాకు ఇవ్వకూడదు అనేదో
క్యాడర్ అంతా కూడా మీకు కొద్దిగా పాపం అందరూ టికెట్ వస్తుందని ఆశించారు, రాష్ట్ర మంత్రులు వాళ్ళందరూ కూడా అలిగింటారు. ఆ సందర్భంలో జగన్ యొక్క వివరణ అయితే జగన్ మిమ్మల్ని కన్విన్స్ చేయడంతో మీరు కన్విన్స్ అయ్యారంటారా? ఎక్కడ ఇక్కడ మీ ఇంటికి వచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి వచ్చి, అంటే ఆ రోజు జరిగిన పరిణామాలు ఇలాంటివి కాబట్టి చేయలేకపోయాము అనే? లేదు, అంటే నేను కూడా పెద్ద స్ట్రెస్ చేయలేదు, ఎందుకంటే నాకు తెలుసు ఖచ్చితంగా ఎందుకు ఇలేదు. నాకు జగన్కి నా మీద వ్యతిరేక అభిప్రాయం ఉంటుందనో లేకపోతే నాకు ఇవ్వకూడదు అనేదో అనేది ఏమి ఉండదు కదా. ఒత్తిడితోనే ఖచ్చితంగా ఆ పని చేసింటాడు. ఇప్పుడు మళ్ళీ మిమ్మల్ని యాక్టివ్ కావమని చెప్పారంట కదా, యాక్టివ్గా తిరగండి పార్టీ కోసం అని. నేచురల్గా కదా చెప్తారు, ఏదో రూపంలో న్యాయం చేస్తాం మేము ప్రభుత్వం వచ్చినప్పుడు ఇంకో రకంగా. అది ఎవరైనా ఏదో ఒక రూపంలో న్యాయం చేస్తారైతే ప్రభుత్వం వస్తే కానీ, 2019 ఎన్నికల 2019 ఎన్నికల్లో మీకు టికెట్ మీదే అని కన్ఫర్మేషన్ ఏమి లేదంటారా? అట్లయితే ఏమి ఇవ్వలేదు. అయితే ఈసారి కూడా మీకు టికెట్ వస్తుందా లేదా అనేది కూడా తెలియదు. పార్టీ కోసం కూడా కష్టపడాలి అంతవరకు. పార్టీ కోసం అనేదే కాదు, ఒక పార్టీ అనేది కాదు, నన్ను నమ్ముకొని నా ఎంత ఉండే నాయకులు కార్యకర్తలు ఉండని ఉంటారు. వాళ్ళ కోసం కూడా నేను చూడాలి కదా, ఒక వ్యక్తిగతంగా నా ఇదో నేనేది ఎమ్మెల్యే అయిపోయి నేనే ఎమ్మెల్సీ అయితే ఆ రోజు స్వచ్ఛందంగా నేను ఇప్పుడు చెప్తున్నారు, ఈ కార్యక్రమాలు డబ్బులు పెట్టడము తినిపించడం తాగుపించడం ఇవి నా రాజకీయ జీవితంలో ఎప్పుడూ జరగలేదు. సో స్వచ్ఛందంగా నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు, ఇప్పటికీ నా ఎంబడి వచ్చేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ కోసమన్నా కొన్ని నేను అభిప్రాయాలు మార్చుకోవాల్సిందే, వాళ్ళ కోసం రాజకీయాల్లో ఖచ్చితంగా ఉండాల్సిందే. నేను వద్దనుకునేట్లేదు. అంటే మీకు ఇప్పుడు కేంద్ర కమిటీలో వైసీపీ కేంద్ర కమిటీలో మీకు సభ్యుడిగా ఇచ్చారంట, అంటే కేంద్ర కమిటీలో ఉన్నప్పుడు కొద్దిగా కీలక నిర్ణయాలు తీసుకోవాలి, కార్యక్రమాలు చేయాలి, అంటే వైసీపీ ఒక రకమైన గుర్తింపు ఇవ్వడము దాంట్లో, అంటే మోహన్ రెడ్డి పార్టీలో లేడు లేకపోతే ఆయన కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు అనే అభిప్రాయం రాకుండా ఉండడానికి ఒక పదవి ఇచ్చిన, దానివల్ల అదేం లేదు. ఆ పదవి వల్ల మేమేదో చేయాలనేది ఏం లేదు. నేను ఎట్లా ప్రజా సమస్యల మీద ఎప్పుడూ ఉంటాం, నిరంతరం ఉంటాం, చేస్తూనే ఉంటాం, మాకు అందిన కాటికి చేస్తాం. ఎందుకంటే నా కింద అంతకుముందు పనిచేసిన వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వ హయాంలో పనిచేసిన ఆఫీసర్స్ ఇట్లా వాళ్ళు ఉంటారు. నేను ఎప్పుడూ కూడా మితిమీరి ఇవి చేయను. వ్యక్తి ఉన్నప్పుడు విచారించి మంచి చెడు ఆలోచించి చెప్తాను, వాళ్ళు తెలిసి ఇప్పటికీ కొంతమంది రెస్పాండ్ అయి చేస్తూనే ఉంటారు. ఇప్పుడు పెన్షన్లు ఇన్లు ఇట్లాంటివి చేసే పరిస్థితి ఉంటుంది, చేస్తారు వాళ్ళు చెప్పినవి. కొన్ని న్యాయం జరుగుతూ ఉంటుంది, 10 మంది వస్తే ఇద్దరి కన్నా జరుగుతుంది. 2014 సోమశేఖర్ రెడ్డి ఇక కనుమరుగైపోయే పరిస్థితి వచ్చింది అంటున్నారు అందరూ కూడా. ఇప్పుడు పుట్టపర్తి కాన్స్టిట్యూషన్కి అభ్యర్థి ఎవరు అనేది, పల్లె రఘునాథ్ రెడ్డి ఇప్పుడు సామాన్యుడు కాదు, ఆయన ఒక మంత్రి. ఒక మంత్రి అంటే మళ్ళా గెలిచిన మంత్రి అవుతాడు, డెవలప్మెంట్ అవుతుందని ఎవరైనా ఆకాంక్షించవచ్చు. ఆ నేపథ్యంలో పుట్టపర్తికి బలమైన అభ్యర్థి కావాలి. కదిరిలో అత్తార్ చాంద్ బాషా వెళ్ళిపోవడంతో ఇక్కడ కూడా మీరు అభ్యర్థి కరువు అయ్యాడు మీకు, అంటే జగన్ చరిష్మాను క్యాష్ చేసుకుని గెలవగల అభ్యర్థి లేడు. అటువైపు ఆ సందర్భంలో మీరు ఒకవేళ టికెట్ అవసరమైతే పుట్టపర్తి నాశిస్తారా, కదిరి నాశిస్తారా? అట్లా అభిప్రాయం ఏం లేదు. ఇప్పటికైతే నాకేమో ఐదేం లేదు, పలానా ఐదనేది ఏం లేదు. ఎవరెవరు బాధ్యత తీసుకున్నారు వాళ్ళని తీసుకో, వాళ్ళ మధ్యలో నేను దూరము ఇవన్నీ నేను ఆశించడం అనేది కాదు. ఇప్పుడు ఎవరికైతే బాధ్యత ఇచ్చారో వాళ్ళు ఆ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించేటట్లు చేయడం అనేది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధ్యత, పార్టీ పెద్దలు జిల్లా పెద్దలు కూడా చూసుకోవాల్సిన బాధ్యత. దాని నా వంతు సలహాలు ఇస్తాను. అది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టింది ఈ కార్యక్రమం గడప గడపకు వైఎస్ఆర్ అనేది, ఇట్లా కొత్తగా వచ్చిన అభ్యర్థుల కోసం పెట్టినది. అది ఏదో ముందు నుండి రాజకీయాల్లో మాట్లాడే వాళ్ళ కోసం అవసరం ఉండదు. అది ప్రజల్లో ఉండి చేసేవాళ్ళకి రాజకీయాలకి ఇదన్నీ అవసరం లేదు. కొత్తగా వస్తున్నారు కదా ఈరోజు కొంతమంది, అటువంటి వ్యక్తులు ప్రజల్లోకి పోవడము, వాళ్ళతో పరిచయాలు పెంచుకోవడము, స్థానికంగా లీడర్స్ పెంచుకోవడం, ఎవరెవరు స్థాయి ఏమనేది ఒక అవగాహన తెచ్చుకునేకి, ఆ ఊరి సమస్యలు ఇట్లాంటివి తెలుసుకోవడానికి ఇట్లా కార్యక్రమాలు మంచివి. గడప గడపకు వైసీపీ కార్యక్రమానికి మీరు వెళ్తున్నారా? అంటే మధ్య మధ్యలో ఎవరైనా పిలిచినప్పుడు కానీ పోతూ ఉంటారు. మన ఎవరవకుండా దీనికి వేసిన పరిస్థితి పోయాను విశ్వేశ్వరరెడ్డి గారు రమ్మని చెప్తే టౌన్లో, అప్పుడు కూడా పోయి రావడం. ఇప్పుడు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గానే పాల్గొంటున్నారా? చురుగ్గా అనేది ఏం లేదు. ప్రతి కార్యక్రమానికి, అప్పుడంటే ప్రతి కార్యక్రమానికి మేము ఖచ్చితంగా మా బాధ్యతగా జనాలు కార్యకర్తలను తీసుకొని పోవడం, కార్యకర్తలు ఇవన్నీ ఉండేది. ఇప్పుడు అంతా లేదు, ఉంటాం, నా సలహాలు నా ఇది ఉంటుంది. సైలెంట్ కారణము మీకు టికెట్ రాకపోవడమే, జగన్ మిమ్మల్ని మోసం చేశాడనే భావన? మోసం అనేది కాదు, గతంలో లేని పరిస్థితుల్లో కొన్ని జరుగుతాయి. సరే, ఒక మీరు ఒప్పుకోడానికి విధి లేని పరిస్థితులు అంటున్నారంటే, మీరు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అధినేతను విమర్శించడం ఇష్టం లేకనో లేకపో మరో కారణమో తెలియదు, కానీ విధి లేని పరిస్థితులు ఇచ్చారని అంటుండే అన్ను. మీరు గతంలో యాక్టివ్గా ఉన్న మీరు ఇప్పుడు ఎందుకు సైలెంట్గా వ్యవహరిస్తున్నారు? పార్టీ కార్యక్రమాలు చురుగ్గా పోవడం కానీ జిల్లాలో, అప్పుడు చెప్తే కదా నాకంటూ ఒక నియోజకవర్గం ఒక బాధ్యత అనేది ఉండేది.
ఖచ్చితంగా బాధ్యత నెరవేర్వాల్సిన ఇది నా మీద ఉంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ నియోజకవర్గానికి సంబంధించి ఆ నాయకులు కార్యకర్తల మనోభేషాలకు అనుగుణంగా నేను పోవాలి ఖచ్చితంగా సో పార్టీ ఏ కార్యక్రమం పెట్టినా కూడా నేను ఆ రోజు పోయేవాళ్ళని ఈ రోజు నాకు పలానా నియోజకవర్గంలో నేను పోయి కార్యకర్తలను వెళ్ళను చేసేదానికి లేదు ఎందుకంటే ఆ ఆల్రెడీ కొంతమంది నాయకులు ఇన్ఛార్జెస్ ఉన్నారు వాళ్ళు ఆ పార్టీ పని చేస్తూ ఉంటారు వాళ్ళ నాయకత్వాలను పిలుచుకోవడం పోవడం కార్యకర్తలను నాయకులను సమీకరించడము లేదా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు కార్యక్రమం ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం ఇట్లాంటి వాళ్ళు సహజంగా చేస్తూ ఉంటారు అంతకుముందు నేను చేసే పని ఇప్పుడు వాళ్ళు చేస్తున్నారు మీ సీనియారిటీ కానీ మీ గైడెన్స్ కానీ పార్టీకి చాలా అవసరం కదా అంటే దీన్ని ఎలా మీరు వినియోగిస్తున్నారు అంటే అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారు కదా కొంతమంది ఇన్ఛార్జెస్ కూడా అడుగుతూ ఉంటారు పలానా వాళ్ళు పలానా ఈ సమస్యల మీద నా మీదకి వచ్చి అడిగే వాళ్ళు మమ్మల్ని పట్టించుకోవడంలే పలానా ఇన్ఛార్జి నన్ను పట్టించుకోవడం పలానా ఇన్ఛార్జి మమ్మల్ని పక్కన పెట్టాడు మాకు అట్లా కొంతమంది సమస్యలు వస్తూనే ఉంటాయి సో నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇట్లా కదిరి పుట్టపర్తి నుండి కూడా మమ్మల్ని ఆయన పట్టించు అంటే వాళ్ళకి అనుభవాలు ఏమి అవుతాయి ఒకటి వాళ్ళను తప్పు పట్టేయగలి ఇంకా కొత్తగా రాజకీయాలు లేకొచ్చింటారు సడన్గా అందరూ తెలియాలంటే తెలియదు ప్రతి ఒక్క కార్యకర్త మాకంటే ప్రతి కార్యకర్త విలేజ్ నేను ఒక ముగ్గురునో నలుగురునో పిలుస్తూ ఉంటాను సో అది రావడానికి వాళ్ళకు కొద్దిగా టైం పడుతుంది ఆ పట్టే క్రమంలో వీళ్ళు ఏమనుకుంటారు మమ్మల్ని చూడప ముందు సార్ అయితే మమ్మల్ని పేరుతో పిలుస్తాడే మమ్మల్ని ఏడకు వచ్చినా పలకరిస్తాడే వాళ్ళు పిలవలేకపోతున్నారు అనేది వస్తుంది ఆ అసంతృప్తి దాన్ని అట్లే పెడితే అది అట్లే ఉండిపోతారు వాటి దూరం అయితే వస్తారు ఆ గమనించే స్టేజ్కి వీళ్ళు వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది డ్యామేజ్ జరిగేకి అవకాశం అట్లా తప్పుడు మేము చెప్తా ఉంటాం టైం పడుతుంది లేదా కొద్ది రోజులు మీకు ఏమైనా అవసరం ఉంటే రాండి నేను చేస్తూ ఉంటాను కదా అందరికీ ఎవరికైనా సహజమే కదా అంటే కదిరిలో మైనార్టీస్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మైనార్టీ అయితేనే బాగుంటుంది అన్న భావన ఏ పార్టీకైనా ఉండొచ్చు మీరు కూడా అన్నారు లే ముందు అది సహజంగా జరుగుతానింది అంటే ఇప్పుడు మైనార్టీ నాయకులు అంటే మీకు లేరు ఉన్న ఇప్పుడు ఇస్మాయిల్ చూస్తే టీడీపీలోకి వెళ్ళిపోయారు ఉన్న మహమ్మద్ షాకిర్ పైన ఇటీవల నకిలీ డీడీల కుంభకోణంలో కూడా కోర్టులో శిక్ష ఖరారైంది అది మొత్తం నేరం రుజువైంది ఈ నేపథ్యంలో అతను రాజకీయాలకు ఏమాత్రం అర్హుడు అనేది కూడా ప్రజలైతేనేమి చట్టాలు అయితే ఆలోచిస్తున్నాయి అయితే ఇస్మాయిల్ ఈ నేపథ్యంలో ఇస్మాయిల్ని తిరిగి పార్టీలోకి తీసుకురావడానికి మీరు ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా అంటే పార్టీ ప్రయత్నాలు ఏం చేస్తే నాకైతే తెలియదు కానీ ఇప్పటికైతే అటువంటివి ఏమి ఉండట్లేదు ఎందుకంటే ఇక్కడ మైనార్టీ అభ్యర్థి ఉండాలనే అప్పుడు ఇస్మాయిల్ అనుకోవడము లేదా ఆ రోజు నేపథ్యం లేదా మరి చాంద్ భాషా గారు రావడము చాంద్ భాషా గారు వెళ్ళిపోవడము అది జరిగింది వెళ్ళిపోయిన తర్వాత చాంద్ భాషా మీద ఒక మైనార్టీ అని చెప్పి ఈరోజు మైనార్టీ అంటే చాంద్ భాషా అంబడి ఏం లేరు అది ఒక తప్పుడు ఇది అంతే మైనార్టీ పెట్టినారు కాబట్టి మైనార్టీ ఓట్లంతా ఆయన అంబడి పోతాయి అనేది ఏం లేదు చాంద్ భాషా మీద వ్యతిరేకత కూడా ఈరోజు చాలామంది మనం ఇతను మైనార్టీ అభ్యర్థిని మనం ఈరోజు ఇంతగా సపోర్ట్ చేసాము సపోర్ట్ చేసి కూడా ఈరోజు మనం పార్టీకి మనకంత మోసం చేసి వెళ్ళిపోయినాడు మనం వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి ఓట్లేసాం వైఎస్ఆర్ పార్టీ కాకుండా వెళ్ళిపోయినాడు అనేది ఆయన మీద వ్యతిరేకత కూడా బాగుంది ఈరోజు వైసీపీ నుంచి దాదాపు 19 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళిపోయారు 19-20 మంది ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్ళిపోయారు వీరంతా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి నచ్చక వెళ్ళిపోయారంటారా అవతల టీడీపీ నాయకులు ఇచ్చిన ఆఫర్ల గురించి వెళ్ళిపోయారంటారా ఆఫర్లు అనేది కానీ జగన్మోహన్ రెడ్డి శైలి అనేది కానీ చెప్పక కష్టం కానీ ఎవరెవరు వాళ్ళ వ్యక్తిగత కారణాలతో ఇవన్నీ పోయేది కానీ పోయేటప్పుడు ఇంక నెప్పమంటూ ఒకరి మీద వేయాల ఇంకా మీరు చెప్తారు జగన్మోహన్ రెడ్డి శైలి భావన నన్ను పలకరియలే నన్ను ఎందుకు పేరు పెట్టి ఇట్లాంటివన్నీ కారణాలు చెప్తాను ఆ సూట్ కేసులు గీట్ కేసులు మనకు తెలియదు ఎందుకంటే ప్రత్యక్షంగా మనం ఎవరు చూసింది లేదు ఆయన నిత్యంగా తీసుకునిలేదు తీసుకునేగా చూసింది లేదు వ్యక్తిగత కారణాలు అంటూ ఖచ్చితంగా ఉండి ఉంటాయి ఇవన్నీ ప్రయోజనాలు వాళ్ళు ఏదో స్టేట్మెంట్ ఇవ్వాలా పోవాలా అనేదే కానీ కొంతమంది విషయంలో కొన్ని కొన్ని పనులు జరగలేదు పని జరగనేరు వీళ్ళు అనేది కూడా అది వాళ్ళు రాజకీయంగా టీడీపీ వాళ్ళు చేస్తా అనేది కూడా ఉంది అట్లా కొన్ని ఒత్తిళ్ళు తేవడము వర్క్స్ కాకుండా చేయడము ఇట్లాంటివి కొంతమంది పోయింటారు లేదా కొంతమంది మీద కేసులు భయపడించడం ఈ కేసులు ఇరికిస్తాం ఈ కేసులన్నీ మీ మీద ఇంకా ఎక్కువ ప్రెజర్ పెడతాం అనేటివి ఇట్లా కూడా కొన్ని కారణాలు ఉన్నాయి వ్యక్తిగత కారణాలతో పోయినారు ఇవి సరే వాళ్ళు మనం సూట్ కేసులు అంటాం వాళ్ళు ఇంకేదో జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి అంటారు రకరకాల కారణాలు ఉంటాయి దాని అత్తార్ చాంద్ భాష చివరి నిమిషంలో జగన్ మేనమామైన రవీంద్రనాథ్ రెడ్డికి 2 కోట్ల రూపాయలు ఇవ్వడంతో ఆయన ఒత్తిడి తెచ్చి టికెట్ ఇప్పించారు అత్తార్ చాంద్ భాష కంటారు ఈ దీని విషయంలో మీరేమంటారు ఇవన్నీ ఎలక్షన్ ఇప్పుడు అత్తార్ చాంద్ భాషకు ఆయన డబ్బులు ఇచ్చినాడని కానీ లేదా ఆయన తీసుకున్నాడని కానీ ఎవరు చూసిన వ్యక్తులు లేరు ఎవరో ఇవన్నీ ప్రచారాలు చేస్తూ ఉంటారు అవి ప్రచారం లేకొస్తా అంటే తప్ప ఆయన తీసుకున్నాడని ఈయన ఇచ్చింది ఎక్కడ ఏ సందర్భంలోనే రాలేదు అది ఒకవేళ ఈయన బంధువులు తెలిసిన వాళ్ళు ఆయన ద్వారా పోయి ఉండొచ్చు ఒకవేళ ఈయన గెలుస్తాడు ఆ టైంలో ఇస్మాయిల్ గారు వీక్ అనేది ఏమన్నా ఉండిండొచ్చు కానీ అంత అభిప్రాయంతో మార్పులు దానికి ఇవన్నీ ఆపాదిస్తూ ఉంటారంతే మరి నాకు తెలిసి అప్పుడు ఇస్మాయిల్ మంచి వ్యక్తి అనే మేము కూడా సపోర్ట్ చేసాము అప్పుడైతే ఇస్మాయిల్
అంటే లాస్ట్ మినిట్ లో అదే ఇట్లా కొన్ని కొన్ని కారణాలతో కొన్ని పోయినా బట్ అయితే ఇక్కడ క్యాండిడేట్ అయితే గెలవడం జరిగింది కదా నా విషయంలో అంటే క్యాండిడేట్ ఓడిపోయిండొచ్చు ఇక్కడైతే గెలవడం జరిగింది వాళ్ళు ఇచ్చిన అభ్యర్థి అంటే 2014 ఎన్నికల్లో మీకు టికెట్ రాకపోవడంతో క్యాడర్ అంతా కూడా నిరుత్సాహానికి గురయ్యారు మీరు కూడా స్తబ్దతగా ఉండిపోయారు రాజకీయాల పట్ల అంటే ప్రస్తుతం మీ క్యాడర్ మీ వెంట ఉందంటారా నేచురల్గా అంతా ఉంటారని నేను చెప్పలేను అప్పుడున్న క్యాడర్ అంతా కూడా నాయంబడి ఉంటారండి ఇప్పుడు ఒక నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ అనే వ్యక్తి ఉన్నాడు సో ఇప్పుడు ఆయనంట కూడా పోవాలా అనే నా దగ్గరికి వచ్చారు పోదుమా వద్దా అన్నారు పార్టీ మీకు ఒక నియోజకవర్గ ఇన్ఛార్జిగా పెట్టినారు పోవాలా పార్టీ కోసమే కదా మీరు కార్యక్రమాలకు పోవడం చాలామందికి నేను చెప్తా అంటే ఇప్పుడు కూడా అడుగుతారు సార్ పలానా వ్యక్తి ఫోన్ చేసినాడు పోదుమా వద్దా అంటారు పోకుండా ఏం చేస్తారే ఖచ్చితంగా పోవాల్సిందే పార్టీ కార్యక్రమాలకు అని చెప్తానే ఉంటాను క్యాడర్ అంతా దూరం అయిపోయింది ఇప్పుడు ఎవరు లేరు మీ దగ్గర అనేది ఒక అపవాదం బయట అదే క్యాడర్ దూరమైనారో లేదో అది నేను నా దగ్గర ఉన్నారని చెప్పుకునే కాదు క్యాడర్ ఖచ్చితంగా పార్టీ అమ్మని పొమ్మని నేనే చెప్తాను క్యాడర్ నాయకుడు ఎందుకు వస్తారు బట్ అవసరానికి ఏదైనా వచ్చినప్పుడు క్యాడర్ ఏ పరిస్థితుల్లో అయినా ఎవరైనా నా దగ్గరికి వస్తూనే ఉంటారు 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి మీకు టికెట్ వచ్చి పుట్టవర్తి నియోజకవర్గంలో బరిలోకి దిగితే ఇప్పుడు మంత్రిగా ఉన్న పల్లె రఘునాథ్ రెడ్డి గారిని ఏ విధంగా ఎదుర్కొంటారు ఏ పల్లె రఘునాథ్ రెడ్డి ఎదుర్కొనేది ఏం ఏ దానికి ఏం ఆయుధాలు ఇవన్నీ ఏం అవసరం లేదు కదా ఆయన ఏ విధంగా రాజకీయం చేస్తాడో నాకు తెలుసు నా రాజకీయం ఆయనకు తెలుసు ఆయన రాజకీయం ఎలా ఉంటాడు మేము వ్యక్తిగత దూషణలకు ఇంకో రకంగా ఎప్పుడు పోయింది అది తెలుసు ఆయన వీక్నెసెస్ నాకు తెలుసు నా వీక్నెస్ ఆయనకు తెలుసు ఆయన వీక్నెసెస్ ఏదైనా ఒకటి చెప్తారా అది రాజకీయంగా ఇప్పుడు మనకి చెప్పేటివి కాదు కానీ అంటే రఘునాథ్ రెడ్డి కూడా తెలుసు నేను ప్రత్యర్థి గట్టిగానే ఉంటాను అనేది ఆయనకు తెలుసు ఆయన ఏ విషయంలో మీరు గట్టి వాళ్ళు ఆయనకన్నా అంటే వర్గం అనేది ఉంది వర్గం అనేది మెయింటైన్ అంటే మిగతా విషయాలు నేను దౌర్జన్యం చేస్తానో లేకపోతే ఇంకో రకంగా అనేది కాదు వర్గం అనేది నేను కాపాడుకుంటా 2009 నుంచి కూడా మీరు దూరంగా ఉన్నారు 2009 లో ఓడిపోయారు 2014 లో టికెట్ రాలేదు ప్రస్తుతం ఖాళీగా అంటే స్తబ్దుగా ఉండిపోయారు ఏం మాట్లాడకుండా ఇటీవల ప్రెస్ మీట్లు కూడా ఏం స్టేట్మెంట్లు లేవు ఏమీ లేవు ఈ సందర్భంలో ఇప్పుడు చూస్తే పల్లెరంగం మినిస్టరు డెవలప్మెంట్స్ అవి ఇవేం తిరుగుతున్నారు ఆయన అవి తెస్తా ఇవి తెస్తా అని మీరు ఎలా ఢీకొంటారు అసలుకి వర్గం అనేది ఇప్పుడు దీళ్లతో అంతా ఏం కాదండి వర్గం అనేది ఎప్పుడైనా కంటిన్యూ అవుతుంది లీడర్ మీద ఉండే నమ్మకం మ్యాటికి పోదు వేళ అవకాశాలు నాకు లేకపోవచ్చు ఎందుకు నాకు అవకాశం లేకపోయింది అనేది వాళ్ళకి తెలుసు అదే వర్గం అనేది ఈరోజు నాకు అవకాశం లేదని నన్ను దూరం చేసి వెళ్ళిపోలేరు కదా వాళ్ళు ఇప్పుడు పరిస్థితుల్లో ఊరికే ఉండొచ్చు యాక్టివ్గా లేకుండా పోవచ్చు నేను ఎప్పుడు పిలిపించినా వాళ్ళు వస్తారు పల్లె రఘునాథ్ రెడ్డి ఇప్పుడేం అభివృద్ధి కార్యక్రమాలు చేయడం లేదంటారా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతూ ఉండొచ్చు కానీ బట్ అనుకున్న స్థాయితో పల్లె రఘునాథ్ రెడ్డి అయితే ఇప్పుడు పనిచేస్తున్న దాఖలాలు లేవు ఎందుకంటే ఇప్పుడు మన రైతులకు సంబంధించిన ఇదే ఎత్తుకున్నామండి వేరుశనగ పంట అది క్లియర్గా అధికార వైఫల్యం అధికారులు కూడా దాంట్లో కలెక్టర్ వీళ్ళందరూ కూడా రెవెన్యూకి సంబంధించిన వాళ్ళు ప్లస్ ఇద్దరు మంత్రులు కూడా ఇంత తీవ్ర స్థాయిలో కరువు తాండవిస్తూ ఉంటే ముఖ్యమంత్రి గారే స్వయంగా చెప్పినాం మా ఇద్దరు మంత్రులు ఇది మా ఎమ్మెల్యేలు ఫాల్ట్ ఇదేని దాన్ని ముఖ్యమంత్రిది ఇంకా ఎక్కువ పాత్ర ఉంది వీళ్ళది అంటే ఇంత కరువు తాండవిస్తూ ఉంటే కృష్ణా పుష్కరాలు కానీ 24 గంటలు ఆయన అక్కడే ఉండి 12 రోజులు కృష్ణా పుష్కరాలు ఎవరైనా దాన్ని సమర్థిస్తారండి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం పని అండి ఈయనకు కృష్ణా పుష్కర విజయవాడలో కూర్చోవడానికి అధికారులు లేరా ఈయన మంత్రులు ఎంతమంది లేరు దానికి సంబంధించిన లాండ్ ఆర్డర్ చూసుకునే పోలీస్ యంత్రాంగం ఉంది రెవెన్యూ యంత్రాంగం వీళ్ళున్నారు ఆ పన్నులు పర్యవేక్షించే శానిటేషన్ అంటే మున్సిపాలిటీ వాళ్ళు ఉన్నారు ఊడ్చేదాన్ని మొదలుకొని బల్బులు వేసేదానికి అన్నీ చంద్రబాబు నాయుడు గారే పర్యవేక్షించాలా వీళ్ళకేం పని అండి మంత్రులందరికీ ఇక్కడ జనాలను గాలికి వదిలేసి వీళ్ళన్నా కనీసం చెప్పలేకపోయినారా సో ఇవన్నీ వైఫల్యాలే రఘునాథ్ రెడ్డి వైఫల్యం అక్క కానీ సునీత గారు అంటే ఆమె వేరే నియోజకవర్గం అనొచ్చు వేరే మన మంత్రి అయినా కూడా ఈయన ఖచ్చితంగా బాధ్యత తీసుకో ఉండాలి కదా మాకు తెలుస్తాను ఖచ్చితంగా నాశనం అయిపోతున్నాయి పంటలంతా అనేది ఖచ్చితంగా ఆయన దీంట్లో మటు ఖచ్చితంగా ఆయన వైఫల్యాలు చెందినట్టు వీళ్ళందరూ రెయిన్ గన్లు పెట్టారు రక్షక తండ్రులు అందించారు కదా ఇంకేం కావాలి అది పూర్తి అవాస్తవం అండి ఎందుకు మీరు ఇప్పుడు కావాలన్నా మీరు పోదాము ఆ గుండుగారుపల్లి అనే చోట చంద్రబాబు నాయుడు గారు వచ్చారు అప్పటికప్పుడు ఆ గుంత పాన్ పాన్ తవ్వడము ఆయన ఇంకా ఆడ మీటింగ్ జరుగుతూ అనగానే వీళ్ళు ట్యాంక్తో నీళ్లు పట్టడం నింపడం అంతే ఆ భూమికి సంబంధించిన శివన్న అనే రైతు ఆయనే చెప్తాడు ఆ పంట పీకేసుకొని ఎప్పుడో వెళ్ళిపోయినారు ఆడ ఏం లేదు పంట కూడా లేదు ఆ మండలంలో 10 ఎకరాలు చూపించమనండి దానివల్ల రక్షక తడి వల్ల మేము ఇన్ని పంటలు కాపాడినాము అనేది ఈరోజు నేను 10 ఎకరాలు పెట్టిన కంది పంట ఈరోజు నన్ను అడిగేవాడు లేదు రక్షక ఈరోజు ఏమో స్టేట్మెంట్లు ఇస్తానే ఉన్నారు రక్షక తడులు ఇస్తాం కంది పంట కాపాడుకోండి ఏం కాపాడుకునేది ఇప్పుడు లేదు వాస్తవాలు లేదు రాజకీయంగా లబ్ధి పొందాలి నష్టం అంటారా భవిష్యత్తుకి రెయిన్ గన్ల వల్ల లాభం అంటారా నష్టం అంటారా
టెక్నాలజీ ని ఉపయోగించుకోవడం వల్ల నష్టం ఏమీ లేదండి. మనం రెయిన్ గన్ల మీద చెప్పాలి, అది ఖచ్చితంగా ప్రజలకు ఉపయోగపడేది. అంటే ఏ ఆ సమస్య రాక ముందే ప్రజలకు అందజేయడము, ముందే ఒక అవగాహన కల్పించడము ఖచ్చితంగా ఉపయోగపడేటివి రెయిన్ గన్స్ కానీ ఇవన్నీ. అయితే ఆ రెయిన్ గన్లను అడ్డం పెట్టుకొని ఈరోజు రాజకీయం చేసుకున్నాం, మీ మీద కరువు ఎట్లా కరువు పారదోలని ఎక్కడ పారదోలని చెప్పమండి. ధైర్యంగా రఘునాథ్ రెడ్డినో సునీత గారినో చెప్పమండి, కరువు పారదోలనామని ఎక్కడ పారదోలని. ఈరోజు ఒకవేళ కరువు పారదోలంటే మళ్ళీ కదిపన్నాను కాపాడుకుందామని ఎందుకంటారు? లేదు, ఆ పరిస్థితి లేదు, వానలు లేవు, అయితే దానికి ఎవరేం చేసేలా. ఆ టైంలో ముందే మీరు ఆలోచించాలా. 24 అవర్స్ కరెంట్ అంటే 24 అవర్స్ కరెంట్ ఇచ్చేసి భూమి ఆ బోర్లన్నీ కూడా ఎండిపోయినాయి, ఉండే బోర్లు కూడా నీళ్లు రాకుండా ఏ పరిస్థితి ఉంది ఇప్పుడు. రెయిన్ గన్లకు నీళ్ళు ఎక్కడి నుంచి వస్తాయంటారు? ఎక్కడి నుంచి వస్తాయి అది వాళ్ళు చెప్పాలి సమాధానం. ఇప్పుడు వర్షాధారిత పంటలు ఇవన్నీ చినిగి పంటలు, ఎక్కడ బోర్ కింద ఉండేవి సరే వాడేదో ఈ రెయిన్ గన్లు అవసరం లేకుండా కాపాడుకున్నారు. వర్షాధారితం వర్షం రాలే, దానికి ఆడ బోర్ ఉండేటట్టుంటే వాడు ఇంకా వర్షం మీద ఆధారపడి పంట ఎందుకు పెడతాడు? అవును, మీరు ఎక్కడి నుండి నీళ్లు తెస్తారు? ఎక్కడో చోట నీళ్లు ట్యాంకర్ల ద్వారా పెట్టాలా? ట్యాంకర్ల ద్వారా ఆడపై మీరు రెయిన్ గన్స్ పెట్టాలంటే ఏ విధంగా రెయిన్ పెడతారు? బోరే లేనప్పుడు ఎట్లా పెడతారు రెయిన్ గన్స్ ద్వారా? మీరు అవాస్తవాలు ఇవన్నీ ఏదో ప్రజలకు మేము చేసినామని చెప్పడమే కానీ ఖచ్చితంగా ఇది వైఫల్యమే, ప్రభుత్వ వైఫల్యం. ఇక్కడ నేను అనుకోవడము దీన్ని సాగు చూపించి ఈరోజు రైతులకు రావాల్సిన పంట నష్ట పరిహారము ఇన్సూరెన్స్ ఇవన్నీ కూడా ఎక్కటాలి అనేది వీళ్ళ అభిప్రాయం ఉన్నట్లుంది. అంటే అలాంటి సందర్భమే వస్తే ఒకవేళ రెయిన్ గన్లని అక్షయతలు చూపించి రైతుకు రావాల్సిన మొత్తం సౌకర్యాలన్నీ బంద్ చేస్తుంటే ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, ఇన్సూరెన్స్ ఇవన్నీ బంద్ అయిన పక్షంలో మీరు ఎలాంటి స్టెప్ తీసుకుంటారు ఒక నాయకుడిగా? అంటే ఖచ్చితంగా దానికి సంబంధించిన ఆందోళన కార్యక్రమాలు నేనే కాదు పార్టీ పరంగా జరిగే అనేక ఆందోళన కార్యక్రమాలు రైతుల తరఫున జరుగుతూనే ఉన్నాయి కదా. ఇప్పుడు మొన్న కూడా ఒకటి పట్టిపాటి పుల్లారావు గారు చెప్పారు ఒక స్టేట్మెంట్, అది ఆశ్చర్యం అవుతుంది మాకు. ఆయన ఏ విధంగా ఒక వ్యవసాయ శాఖ మాత్రులుగా ఉండి రాజశేఖర రెడ్డి ఉన్నంతకాలము ఒక సంవత్సరం కూడా ఇన్పుట్ సబ్సిడీ లేదంట. అది దయచేసి పట్టిపాటి పుల్లారావు వాళ్ళ ఎమ్మెల్యేలను అడగమనండి. అప్పుడుండి పయ్యావుల కేశవ్ గారు వీళ్ళందరూ వచ్చిందా లేదా? ఒకవేళ వాళ్ళు మళ్ళీ ఆయనతో ప్రకారమే తప్పుడు మాట మాట్లాడినా జనాలను అడగమని, రాజశేఖర రెడ్డి పీరియడ్లో ఇన్పుట్ సబ్సిడీ వచ్చిందా లేదా, ఇన్సూరెన్స్ వచ్చిందా లేదా, ఇట్లా ఆవాస్ వాళ్ళని చెప్పుకుంటూ పోతా. అంటే ఒకవేళ అనంతపురం జిల్లా జనాలు ఒకవేళ అనుకుంటే అనుకుంటారు, మిగతా జిల్లాల్లో అంతా అవును నిజంగా ఇవ్వలేదేమో రాజశేఖర రెడ్డి గారు అనుకోవాలనేది కదా వాళ్ళ ఉద్దేశము. ఎవరైనా నమ్ముతారేమో, జనాలను అడిగితే తెలుస్తుంది ఆ టైంలో ఇచ్చినాడా లేదా అనేది. సో ఇట్లాంటివి జరుపుకుంటూ ఉన్నారు. మొత్తం మీద అయితే 2019 ఎన్నికల్లో మీకు టికెట్ వస్తే పల్లె రఘునాథ్ రెడ్డి ఏమాత్రం అభివృద్ధి చేశారనే దాని మీద ఫోకస్ చేయనున్నారు మీరు? ఖచ్చితంగా అండి, అభివృద్ధి పనులు అనేటివి ఏం జరగలేదు యాక్చువల్గా. మరి ఆయన ఏ విధంగా ఇదైనాడో నాకు తెలియదు, కానీ ఇప్పటికైతే పుట్టపర్తి నియోజకవర్గానికి సంబంధించిన ఏదో ప్రభుత్వ పరంగా వచ్చేటివో ఆయన ఏసీడీపీ ప్లాన్లో వచ్చే సిమెంట్ రోడ్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి తప్ప పెద్ద పనులు ఆయన కూడా చెప్పే పరిస్థితుల్లో లేడు. మొత్తం మీద అనుకున్న స్థాయిలో లేదు అభివృద్ధి అనేది. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెండవసారి గెలిస్తే పల్లె రఘునాథ్ రెడ్డి గారికి టీడీపీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పార్టీలోకి రావాలనుకున్నారు, రాజశేఖర రెడ్డితో మాట్లాడారు అనేది అంటుంటారు. అప్పుడు అవన్నీ అంటే మనం మాట్లాడలేదు కానీ డైరెక్ట్గా మనకు తెలియదు ఆయన కలిసినారో లేదో అనేది మాకు తెలియదు, కానీ ప్రచారాల్లో ఉంటాయి ఇవన్నీ, కానీ వాస్తవాలు ఏమనేది మనకు తెలియదు. ఈరోజు ప్రొద్దున లేచినప్పటి నుంచి పల్లె రఘునాథ్ రెడ్డి గారు ఎక్కువ జగన్మోహన్ రెడ్డినే ఎక్కువ టార్గెట్ చేసి మాట్లాడుతుంటారు ప్రతి అంశంలో కూడా, దానికి ధీటుగా మీరు ఏ రోజు కూడా నోరు విప్పలేదు? దానికి బాధ్యత ఉండే నాయకులు ఉన్నారు కదా, నియోజకవర్గ స్థాయిలో ఉన్నారు, జిల్లా స్థాయిలో ఉన్నారు, కాబట్టి నేను స్పందించడం ఏంటి ఇంకా దానికి. మీ నియోజకవర్గం కదా అది పుట్టపర్తి అనేది. అది ఇప్పుడు నాకు ఏది పుట్టపర్తి నియోజకవర్గం అనేది ఏం లేదు కదా, దానికి సంబంధించిన నాయకులు వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టినా అడుగుతారు, లేకపోతే మీరే అడుగుతారు ఏదో మీరు స్పందిస్తున్నారు రఘునాథ్ రెడ్డి మీద ఏమైనా వ్యక్తిగత. ఇది ఒక జగన్మోహన్ రెడ్డి మీద వ్యక్తిగతంగా ఉండే విమర్శలే కానీ రఘునాథ్ రెడ్డి కానీ ఇంకొకరు చేస్తా అనేది నేను ఇంతకుముందు కూడా చెప్పిన. ఆ రోజు కాంగ్రెస్ పార్టీ అంటే రాజశేఖర రెడ్డి, రాజశేఖర రెడ్డిని విమర్శిస్తే సరిపోయేది, అసెంబ్లీలో తీసుకోండి అసెంబ్లీ బయట తీసుకోండి, ఒక రాజశేఖర రెడ్డినే టార్గెట్ చేసేవాళ్ళు చంద్రబాబు నాయుడు కానీ తెలుగుదేశం పార్టీ పెద్దలు అందరూ కూడా. ఎందుకంటే ఆ రోజు రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి ఆ విధంగా ఉన్నాడు ప్రజల్లో, నాయకుల్లో, కార్యకర్తల్లో. అందుకే ఆయనే టార్గెట్ చేస్తా పోయినా. ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి లేకపోతే వైఎస్ఆర్ ఏంది ఉంది, ఆటోమేటిక్గా నిర్వీర్యం అయిపోయినట్లే. సో జగన్మోహన్ రెడ్డిని ఒకటి టార్గెట్ చేసుకొని చేస్తూ ఉన్నారు. ఇప్పుడు మిగతా అందరినీ అనాల్సిన పనిలే, మోహన్ రెడ్డి ఇంకొకరినో ఇంకో ఇంత 10 మందిని అనాల్సిన పనిలే. ఇంతే మోహన్ జగన్మోహన్ రెడ్డి తిన్నాడా లేదా 24 గంటలు అదేనే ఉంది. 2014 ఎన్నికల్లో హిందూపురం నుంచి బరిలోకి దిగిన శ్రీధర్ రెడ్డి ఓడిపోయారు.
ఇప్పుడు పుట్టపర్తి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉన్నారు ఆయనతో మీకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అంటే సంబంధాలు అంటే నాకే పెద్దగా ఎప్పుడూ లేవు ఎందుకంటే వాళ్ళ ఫాదర్ ఇక్కడే రెస్క్యూ ఎండిగా ఉన్నాడు అప్పుడు కొన్ని ప్రజా సమస్యల మీద ఆయన వాళ్ళ ఫాదర్ తో మాట్లాడే వాళ్ళని గాని అంతకుమించి పెద్ద నాకు ఆ కుటుంబంతో ఏం పెద్ద ఇవి లేవు నాకు తెలియదు కూడా తెలియదు పెద్దగా అంటే ఆ కుటుంబం నుంచి మీకు తెలియదు అంటే 2019 ఎన్నికల్లో ఆయనకే టికెట్ ఇస్తారు వైసీపీ నుంచి అందుకే నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా నిలబెట్టారంటారు అటు శ్రీధర్ రెడ్డి కూడా జగన్ మోహన్ రెడ్డికి బాగా అత్యంత సన్నిహితుడు బిజినెస్ పార్ట్నర్ అంటుంటారు అంటే అతనికే టికెట్ వస్తే తిరిగి మీరు అతని కోసమో నియోజకవర్గంలో ప్రచారం చేసే అవకాశం ఉంటుందా పార్టీ ఎక్కడ ఎవరికి ఇచ్చినా ఖచ్చితంగా చేస్తానండి అలాంటప్పుడు సోమశేఖర్ రెడ్డి కోసం మీరు ఎందుకు కృషి చేయలేకపోయారు లేదు సోమశేఖర్ రెడ్డి విషయం అతని ఒక నాయకత్వ లక్షణాలు ఉండే వ్యక్తి కాదు ఆ రోజు ఆయన చేసిన కార్యక్రమాలు అట్లాంటివి కాదు పదు దఫాలుగా మేము పార్టీ కార్యక్రమానికి రమ్మని పిలిచినాం ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు వస్తాయి మనమందరూ ఆ రోజు నేను ఒక్కడే కాదు నేను సోమశేఖర్ రెడ్డే కాదు నా డాక్టర్ హరికృష్ణ ఇట్లా టికెట్ ఆశించిన వాళ్ళు ఉన్నారు అందుకు కలిసి పని చేసుకున్నాం ఎవరికొస్తే ఆ రోజు ఏ రోజు కలిసి రాలే ఆయన ఎన్నిసార్లు పిలిచినా ఎన్నిమార్లు నాయకులు వీళ్ళు చెప్పినా కూడా కలిసి వచ్చేవాడు కాదు ఆయనకు ఎంతసేపు దేం మోహన్ రెడ్డి నోడిస్తే మోహన్ రెడ్డి నోడిస్తే ఇదే మీరు ఎక్కడన్నా అడగండి నియోజకవర్గంలో నేను ఈరోజు ఈ స్థాయిలో మాట్లాడేది కాదు ఎక్కడైనా ఆయన పది చోట్ల చాలా చోట్ల కూడా ప్రెస్ ఉన్నప్పుడు కూడా చెప్పాడు నాకు టికెట్ రాకుంటే మోహన్ రెడ్డి నోడిస్తాయి ఇదే స్లోగన్ ఆయన అంటే అవగాహన లేని వ్యక్తులు వీళ్ళు ఈరోజు నేను సోమశేఖర రెడ్డి గురించి ఆయనకు రాజకీయాలు అనేది కానీ ఒక అవగాహన లేని వ్యక్తి ఏదో కాలేజీలు పెట్టినాడు డబ్బు సంపాదించుకున్నారు వస్తామనే ఆలోచన తప్ప వీళ్ళకు ఏదో అవగాహన పొలిటికల్ అవగాహన ఉంటే ఆ రోజు ఏ రోజైనా కలిసి వచ్చినవాడు మాతో అందరితో ప్రభుత్వ కార్యక్రమాలు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా చెప్పాడంట రెండు మూడు సార్లు కలిసిపోవడం అవగాహన లేదు ఆయన అందుకే ఈరోజు ఒకవేళ రాజకీయం చేయాలన్నప్పుడు ఒక తూరు ఓడిపోతాం అదేం పెద్ద ఇది కాదు గెలుపుకోవటం లేదు వరుసగా రెండు మూడు తూర్లు ఓడిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళు వస్తూ ఉంటారు రాజకీయాల్లో ఉంటారు కదా ఇదేదో టాస్ వేసి మనం లేదంటేనే వెళ్ళిపోయేకి ఇది రాజకీయం అట్లా కాదు కదా మనల్ని నమ్ముకొని జనాలు కార్యకర్తలు అంతా ఉంటారు ఈరోజు నేను ఇంట్లో పోయి కూర్చునేస్తాబా నాకు వద్దు అంటే ఒప్పుకుంటారా వాళ్ళ సమస్యలు ఉండనే ఉంటాయి ఏదో ఒక సమస్య ఇంకోటి తీసుకుంటే ఇక్కడ మనకు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఈ కరువు విషయంలో అయితేనేమి ఈ రెయిన్ గన్ల విషయంలో అయితేనేమి రఘువీరారెడ్డి ఏపీపీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి పాదయాత్ర చేస్తున్నారు మొత్తం కూడా మొన్న కూడా అమ్మడుగురు మండలం కూడా చేశారు అంటే వీళ్ళకు మద్దతుగా మీరు ఎందుకు నిలవలేకపోతున్నారు మీ పార్టీ నుంచి సంకేతాలు లేవంటారా స్థానికంగా మీరేమన్నా లేదు మద్దతుగా అంటే అది వాళ్ళ పార్టీ కార్యక్రమాలు అంటే వాళ్ళేమి ఎవరు మా మద్దతు అడిగింది లేదు మా పార్టీ వాళ్ళకి మద్దతు ఇవ్వమని చెప్పింది ఏదో లేదు వాళ్ళ పార్టీ కార్యక్రమం వాళ్ళు చేస్తున్నారు రాష్ట్ర విభజన అనంతరం పూర్తిగా అచేతనావస్థలో పడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే కోలుకుంటుందంటారు ఈ పరిస్థితి ఎలా ఉంటుందంటారు అంటే కాంగ్రెస్ పార్టీ ఆ రోజు వాళ్ళు స్వయంకృతాపరాధం అంటారు చేసుకోండేదే కానీ కాంగ్రెస్ పార్టీని అభిమానించే వాళ్ళు ఈరోజు కూడా చాలామంది ప్రజల్లో ఉన్నారని కానీ దానికి సరైన నాయకత్వాలు ఒక లీడర్షిప్ అనేది లేనప్పుడు ఆటోమేటిక్గా పార్టీ ఇప్పుడు రాజశేఖర రెడ్డిని ఎందుకు వీళ్ళు ఇచ్చేస్తా పోయారు రాజశేఖర రెడ్డి డిమోరలైజ్ చేస్తే పార్టీ అనేది ఇదైపోతుంది అని ఈరోజు కాంగ్రెస్ పార్టీకి జరిగింది ఏదే అంతే కాంగ్రెస్ పార్టీకి మళ్ళీ ఆ స్థాయికి తీసుకొచ్చే నాయకుడు కావాలి రఘువీరెడ్డి గారేం పాపం ఆయన ప్రయత్నాలు తీవ్రంగా చేస్తూ ఉన్నాడు అంత కష్టపడుతూ ఉన్నా కూడా ఈరోజు దానికి ఫలితం ఈరోజు అయితే ఉండదు 2019లో ఉండకపోవచ్చు ఎప్పుడైనా కానీ పార్టీ రివైవ్ కావాల్సిందే కాంగ్రెస్ పార్టీ నేషనల్ లెవెల్లో ఒక ఆల్టర్నేటివ్ అనేది కావాలి మనకు వీళ్ళకు వ్యతిరేకంగా ఎన్డీఏకి వ్యతిరేకంగా యూపీఏ ఎవరైనా బతకలేనా కాంగ్రెస్ పార్టీలో లైఫ్ ఉంటేనే వస్తారు 2014లో అధికారంలోకి రావడానికి రాజశేఖర రెడ్డి మొత్తం అన్ని పార్టీలను కూడా అలయన్స్ చేర్చుకొని సిపిఐ సిపిఎం అందరితో మద్దతు కూడగట్టుకొని రంగంలో ఎదిగారు అయితే 2019 ఎన్నికల్లో అలాంటి ప్రయోగమే జగన్మోహన్ రెడ్డి చేస్తారనుకుంటున్నారా చేయాలండి ఖచ్చితంగా ఖచ్చితంగా చేయాలి ఆ రోజు మహాకూటమి అనేది ఏర్పడి రాజశేఖర రెడ్డిని ఓడించాలని చూశారు మీకు తెలుసు టీఆర్ఎస్ తెలుగుదేశం కమ్యూనిస్టులు బట్ ఆ రోజు రాజశేఖర రెడ్డికి ఉండే చరిష్మా రాజశేఖర ఉండే ఆ లీడర్షిప్ అది మనం మాటల్లో చెప్పే కాదు అది ఆయన చేసిన రాజకీయమే ఆయన బయటపడేసింది తూర్ మేము ఆయన కంగ్రాచులేషన్స్ కూడా చెప్పాం పోయి సెకండ్ టైం ముఖ్యమంత్రి దేనికయ్యా కంగ్రాచులేషన్స్ మనకు వచ్చింది 157 ఇంకొక 10-15 సీట్లు వచ్చినా అపోజిషన్లో పోవాల్సింది ఏ విధంగా మీరు కంగ్రాచు క్షేత్రస్థాయిలో మనం చేసిన ఇన్ని పథకాలకు ఏదో ఇబ్బంది జరుగుతుంది సో దాన్ని మనం పరిశీలి ఏం కంగ్రాచులేషన్స్ ఏ 10 సీట్లు అరా నేను చేసిన దానికి ఎంత రావాలా అనేది ఖచ్చితంగా మేమే అనుకుంటుంటాం ఏంది జనాల తీర్పు అని ఖచ్చితంగా ఆయన చేసిన పనులకు ఆ రోజు కనీసం 200 250 సీట్లు ఇస్తారనుకున్నాం అంత నమ్మకం ఉండేది మాకు
ప్రతి ఒక్క క్యాడర్కు సమాజంలోని ప్రతి వక్త ప్రతి ఒక్కరికి కార్మికులు విద్యార్థులు అందరికీ చేశాడు బట్ ఆ రోజు మహాకూటంతో ఆయన వైఫల్యం పాపం చేశారు కదా లేకపోతే ఇంకా అంతకన్నా ఏం చేస్తారు యా ముఖ్యమంత్రి ఇస్తారు తనకి ఇచ్చిన అవకాశాన్ని అంతగా సద్వినియోగం చేసుకునే లేకపోయింది ఆ బాధ ఆయన వెంటాడుతూనే ఉంది 2019 ఎన్నికల్లో అంటే కాంగ్రెస్ పార్టీ సిపిఐ సిపిఎం ఇలాంటి పార్టీలందర్ని కూడా కలుపుకొని పోవాలని మీరు నేను సజెస్ట్ కూడా చేశాను జగన్ మోహన్ రెడ్డి గారు చెప్పను కూడా చెప్పా అదే మీరు చెప్తే ఇక్కడికి వచ్చిన తర్వాత హైదరాబాద్ నేను చెప్పాను ఎంతసేపు నీ సొంతం ఓట్లు అనుకుంటే సాధ్యం కాదు జగన్ అది సీనియారిటీ ఒకటి అనుభవం ఒకటి మిగతా పార్టీలకు ఉండే ఎంతో కొంత 100 200 500 1000 2000 వాళ్ళ ఓట్లు కలుస్తాయి వాళ్ళ ఓట్లు కలుపుకోవడమే కాకుండా వాళ్ళ అనుభవం కూడా పనికొస్తది సిపిఐ సిపిఎం లోనే దీర్ఘకాలంగా ఉండే నాయకులు చాలా మంది ఉన్నారు పెద్ద పెద్ద వాళ్ళందరి అనుభవం వస్తది అదే విధంగా కాంగ్రెస్ పార్టీలో సైద్ధాంతికంగా ఒకవేళ విభేదాలు ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో వ్యక్తిగతంగా నీకేదో అన్యాయం జరిగింది బట్ అవన్నీ మనం మనసులో పెట్టుకొని పోతే ప్రజలు మనల్ని నమ్ముకునే నాయకులు కార్యకర్తలు కూడా నష్టపోయే పరిస్థితి వస్తుంది మనల్ని నమ్ముకొని పనిచేసే ప్రజలు కూడా ఇబ్బంది చేసినట్లయితే ఖచ్చితంగా మరి ఆయన ఏం డెసిషన్ మంచి డెసిషన్ తీసుకుంటాడనే నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తామన్నారు అయితే ఇప్పుడు కుదరదన్నారు ప్రత్యేక హోదా వస్తే బాగుందంటారు దానికి తగ్గట్టుగా ప్యాకేజ్ ఇచ్చామంటున్నారు ప్యాకేజీతో సరిపెట్టుకుంటే సరిపోతుందంటారు ప్రత్యేక హోదా అనేది ఖచ్చితంగా మంచిది అనేది ఈరోజు నేను చెప్పే విషయమే కాదు ప్రతి ఒక్కరూ చెప్పిన విషయమే చంద్రబాబు నాయుడు గారు చెప్పిందే ఆ రోజు వెంకయ్య నాయుడు గారు చెప్పిందే అన్ని పార్టీలు అడిగిందే ప్రత్యేక హోదా వస్తే పరిశ్రమలకు పెద్ద పెద్ద కార్పొరేట్ సంస్థలకు వాటికి రాయితీలు వస్తుంది ప్రజలకు ఏమైనా ఉపయోగం ఉండదు అంటే ఈరోజు చంద్రబాబు నాయుడు అంటున్నారు వెంకయ్య నాయుడు అంటున్నారు ఇప్పుడు చెప్తున్నారు ప్రతి ఇది డిమాండ్ అప్పుడు ఆ రోజు అసెంబ్లీలో ఎందుకు వీళ్ళు అసెంబ్లీ తీర్మానం చేసి పంపినారు ప్రత్యేక హోదా మాకు కావాలా అని ఈరోజు ఇన్ని మాటలు వీళ్ళు చెప్తా అన్నారు సరే ఎందుకంటే వాళ్ళు ఇచ్చే పరిస్థితుల్లో లేరు కాబట్టి ఈరోజు వీళ్ళు అడ్జస్ట్ అవుతా అన్నారు ఒకవేళ మీకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా వల్ల ప్రజలకు ఉపయోగం లేదన్నప్పుడు ఎందుకు అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినారు ఎందుకు ఆ రోజు ఈయన కడుపులో ఏదో అగ్గి వేసినట్లు అయింది చిదంబరం మాట ఆయనవరు ఇప్పుడు మంత్రి కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు కాదు కాదు మన ఆర్థిక మంత్రి ఉన్నాడు చూడండి అరుణ్ జైట్లీ గారు మాట్లాడుతుంటే ఈయన కడుపులో మండుకొని వస్తా అనేదని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు ఆ రోజు ప్రత్యేక హోదా ఇచ్చే పరిస్థితి లేదు ప్యాకేజ్ ఇస్తామన్నప్పుడు సో ఇట్లాంటివన్నీ మాట్లాడినారు ఇచ్చే పరిస్థితి లేదన్నప్పుడు ఇంకా ఈ విధంగా వాళ్ళు ఉంటారు వెంకయ్య నాయుడు గారు అండి 5 ఏళ్ళు ఏం పనికి వస్తున్నాయా ఇండస్ట్రీ పెట్టాలా స్టార్ట్ కావాలా ప్రొడక్షన్ రావాలా ఏం పనికి 10 ఏళ్ళు ఉండాలా 15 ఏళ్ళు ఉండాలి ఇట్లా మాట్లాడిన వాళ్ళే కదా పరిస్థితులకు అనుగుణంగా వాళ్ళు పోతూ ఉన్నారండి ప్రత్యేక హోదా వల్ల ఉండే రాయితీలు ఉన్నాయని రోజు చెప్తానే ఉన్నారు కదా మరి దాని ఇబ్బందులు దానికి ఉన్నట్లు ఉన్నాయి సెంట్రల్ గవర్నమెంట్ కూడా మిగతా రాష్ట్రాలు ఇవ్వడం డిమాండ్ చేయడం ఇట్లాంటివన్నీ ఉన్నాయంటున్నారు బట్ వాస్తవం అంగీకరించాలి కదా ఇప్పుడు వాళ్ళే చెప్తా అన్నారు ప్రత్యేక హోదా ఉంటే బాగానే ఉండే కానీ ఇవ్వమంటున్నారు ఇవ్వనప్పుడు ఏం చేస్తాం ఇంక ఇచ్చింది తీసుకోవాలి కదా అన్నట్టు అంటే మీకు టికెట్ ఇస్తారా లేదా అనేది ఒక ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు అది ఏమో తర్వాత అయితే పార్టీ అంటే జగన్మోహన్ రెడ్డి మీద అభిమానం కావచ్చు రాజశేఖర రెడ్డి మీద అభిమానంతో ఆయన తనయుడు పార్టీకి బలం చేకూర్చాలనే ఉద్దేశంతో మీరు ఏమైనా పార్టీ బలోపేతానికి కొద్దిగా చురుగ్గా పాల్గొనడానికి మీ కార్యకర్తలతో మాట్లాడి ఏమైనా మీటింగ్ పెట్టుకుని ఏమన్నా ఏర్పాట్లు చేస్తున్నారా అంటే అట్లా కార్యకర్తలతో సమావేశం అంటూ ప్రత్యేకంగా బలోపేతం అని నా దగ్గరికి వచ్చిన వాళ్ళు చెప్తానే ఉంటారు కానీ ఇప్పుడు రొటీన్ ఎందుకంటే ఆ సంబంధాలు అంత ఈజీగా పో అంటే రాజకీయాలు తెలిసిన వాళ్ళకు కొద్దిగా నియోజకవర్గ స్థాయిలో ఒక గ్రూప్ మెయింటైన్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళ మీద కొన్ని మా మీద నమ్మకం పెట్టుకుంటారు అంటే అది కూడా ఒక రకంగా మాకు గర్వకారణం కూడా అంటే వాళ్ళకి ఏ సమస్య వచ్చినా నేను గుర్తుకొస్తాను అనేది అది అంత చిన్న విషయం కాదు కదా ఇప్పుడు మన కుటుంబంలో మనకి ఏదైనా ప్రాబ్లం ఉంటే మన అమ్మ నాయన లేదా అన్నదమ్ములు ఇట్లా చూస్తాం అట్లా అది నియోజకవర్గ స్థాయిలో వాళ్ళ సమస్య వచ్చినప్పుడు అన్న మన నాయకుడు ఉన్నాడు అని అది ఆ గుర్తింపు తెచ్చుకోవాలా అది నిలబడాలా అది అందరికీ కాదు కదా కొంతమందికి మీరు మృదు స్వభావి ఒక డాక్టర్గా మీకు ప్రజల్లో కూడా మంచి గుడ్ విల్ ఉంది అంతా బాగానే ఉంది అయితే 2019లో మీకు టికెట్ రాని పక్షంలో వైసీపీలో అంటే జనసేన పార్టీ మొత్తం మీద టికెట్లు కేటాయిస్తే జనసేన పార్టీ క్యాడర్ ఏమన్నా సూచిస్తే జనసేనలోకి వెళ్ళే అవకాశం ఉందంటారా నేను ఇప్పటికే కూడా చాలాసార్లు ఫీలవుతా అంటా నేను నా జీవితంలో పార్టీ మారే ఉద్దేశాలు లేవు నాకు కాంగ్రెస్ పార్టీలో ఉండిపోవాలా అనుకునే ఉన్నాను సరే అది ఏదో రాజశేఖర రెడ్డి పాశము ఏదో నన్ను మార్చి మళ్ళీ ఇంకా రెండో ఇదేం ఉండదు అంటే క్యాడర్ అందరూ కూడా కోరితే క్యాడర్ ఆ పరిస్థితి ఏమి ఉండదండి ఇప్పటికేమో వైఎస్ఆర్లోనే ఉన్నాం వైఎస్ఆర్ కోసమే పనిచేస్తాం జనసేన పార్టీ ఎఫెక్ట్ 2019లో వైసీపీ ఎలా ఉంటుందంటారు
ఇది కూడా లేదండి జనసేన అంటున్నారు గానీ బట్ ఆ మెచ్యూరిటీ కూడా నాకు ఆయనలో కనపడడం లేదు జనసేన అధ్యక్షుని అంటే ఒక సబ్జెక్ట్ మీద మాట్లాడేటప్పుడు గానీ అది బట్ అబ్బాయిని సొంత పార్టీ పెట్టడం నిలదొక్కుకోవడం అనేది కష్టమే అనిపిస్తది అంటే కాపులంతా కూడా జనసేన వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది కదా అప్పుడు కష్టమండి ఒక కులాన్ని పట్టుకొని పాటన వ్యక్తింపడి వెళ్ళిపోతారు అనేది రాజకీయాల్లో కాదు అది ఏ వ్యక్తి అయినా కానీ చిరంజీవి కావచ్చు ఇంకొకరు కావచ్చు జగన్మోహన్ రెడ్డి కావచ్చు చంద్రబాబు నాయుడు ఒక కులాన్ని నమ్ముకున్న వ్యక్తి ఎవరూ రాజకీయాల్లో ఉండలేరు మనుగడ సాధించలేరు ఒకవేళ కులబలం ఉండొచ్చు 10% 20% మిగతా అన్ని కులాలు కూడా కలిసి ఎప్పుడు కలిసి వస్తాయి అవి నీ పార్టీకి సంబంధించిన సిద్ధాంతాలు ఇంకొక రకంగానూ కలిసి రావాలి కానీ ఒక కులం పెట్టుకొని ఏదో చేస్తామనుకుంటే అవి సాధ్యం కానీ కావచ్చు వ్యక్తిగతంగా నీకేదో ఒక లీడర్షిప్ అనేది ఆపాదించవచ్చు కానీ రాజకీయాలు చేయాలంటే ఎన్ని కులాలు ఎన్ని సమీకరణాలు ఉంటాయండి రాజకీయాల్లో గతంతో పోలిస్తే ఇప్పుడు మీకు రాజకీయంగా కొద్దిగా విరామం లభించింది ఈ విరామ సమయంలో ఇటీవల వ్యవసాయంపై దృష్టి సారించినట్లున్నారు మీరు అంతే ఏం లేదు ఇంకా ఖాళీగా ఉన్నాం కదా ఎందుకు ఏదో ఒకటి వ్యవసాయమో ఇట్లాంటి పనులు చేసుకున్నాం ఏదైనా నాయకులు పెళ్ళిళ్ళు వాళ్ళకి సంబంధించిన శుభకార్యక్రమాలు కొన్ని ఏదైనా జరిగినప్పుడు అటెండ్ అవ్వడం పోవడం టచ్ అనేది పెట్టుకుంటూ ఉంటాను రకరకాలు ఇప్పుడు టీడీపీ వాళ్ళు చేస్తాండి ఖర్చు సాధింపు చర్యలతో మాకు ఎప్పుడు పని ఉండనే ఉంటుంది ఇప్పుడు వాళ్ళు పెట్టిన జన్మభూమి కమిటీల ద్వారా కొంతమంది అర్హులైన వాళ్ళకు కూడా వాళ్ళకి ఏం పెన్షన్లు ఇట్లాంటివి రాకుండా చేయడం ఇట్లాంటి కొంచెం చదువుతాను 24 అవర్స్ ఆడ కూర్చుంటే ఎవరో ఒకరు సమస్యతో మాకు వస్తూనే ఉంటారు కక్ష సాధింపు చర్యలు అంటే ఎలాంటి చర్యలు ఉన్నాయంటారు టీడీపీ నుంచి ఇప్పుడు పెన్షన్స్ అనేటివి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు మేమే కొంతమంది యాక్చువల్గా మేమే చెప్పాం కొన్ని ఏదైనా వాడు మన పార్టీ జెండాను పీకే వేసినోడు చిన్న చేసినోడు 24 వానికి ఇల్లు వానికి పెన్షన్ అని మేము చెప్పడం జరిగింది ఈ ఇందిరమ్మ ఇండ్లు పరిస్థితి లేదు మీకు అర్థం కాలే ప్రతి ఒక్కరికి మనం సాచ్యురేషన్ పాయింట్ అనేది ఆయన ఎప్పుడూ చెప్పేవాడు సాచ్యురేషన్ పాయింట్ మనం ప్రతి ఒక్కరికి అర్హత అనేది పార్టీ పరంగా కాదు కులపరంగా కాదు పార్టీ ఏది కాదు ఖచ్చితంగా మనం అందరికీ ఇవ్వాలని సో అదే ఉద్దేశంతో మేము ఆ రోజు ఈరోజు కూడా ఎవరు తెలుగుదేశం వాళ్ళు కూడా నన్ను అనేకలేదు నియోజకవర్గంలో ఒక్కరు కూడా మేము ప్రతి మీటింగ్లో చెప్తాను అధికారులకు ప్రతి విలేజ్లోనూ ప్రతి ఇంటికి పోండి ఒక ఇల్లు మొదలుపెట్టి లాస్ట్ ఇంటి వరకు రాను ఆ ఇల్లు కాంగ్రెస్ ఉందా తెలుగుదేశం ఉందా అనేది చూడొద్దండి అర్హులు ఉన్నారా లేదా అంతవరకే చూడండి అర్హులు ఉంటే పెన్షన్ ఇవ్వండి కార్డు ఇవ్వండి ఇల్లు ఇవ్వండి ఇట్లా చెప్తా పోయినాం రాజశేఖర రెడ్డి లేదు మాకేమీ ఇది లేక కదా చెప్తానే పోయినాం ఈరోజు చేస్తానని వాడు వైఎస్ఆర్సీపీన వానికి పెన్షన్ ఇవ్వద్దండి 85 ఇయర్ 90 ఇయర్ ఓల్డ్ విడోకు ఏం సంబంధం అండి పార్టీతో పాపం ఆమెకు కూడా పెన్షన్ రాకుండా చేస్తారు అట్లా వాళ్ళు ఎంతోమంది వచ్చి అడుగుతుంటారు ఎండిఓలకు వీళ్ళకి ఫోన్ చేసి చెప్తానే ఉంటాం ఏం చేసేసారు జజంబ్రము కమిటీ వాళ్ళు సైన్ చేసినా మేమేం చేయలేము అంటారు ఆటికి మాకు పరిచయం ఉండే టీడీపీ వ్యక్తులతో కొంతమందికి చెప్తానే ఉంటాం చూడండి ఎట్లా దానికేంది రాజకీయం ఆ రోజు మేము చేసినామా చిన్న 38 80 ఏళ్ళు 90 ఏళ్ళు ఉన్న ముసలామె ఏం చేస్తుంది ఈరోజు మంచి చేస్తే ఆమె నీకే ఓటేస్తుంది వైఎస్ఆర్సీపీ ఏమి చెప్తాను అది కావడంలే ఇట్లాంటివి కొన్ని చాలా అన్యాయంగా బిహేవ్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారేమో మరి రోజు టీవీలో చెప్తూనే ఉంటారు అర్హులైన ఎవరైనా మిస్ అయినా నేను ఆన్లైన్లో చెక్ చేస్తూ ఉంటా 80 ఏళ్ళు 90 ఏళ్ళు పెన్షన్ రావు నేను కరెక్ట్ చేస్తా నేను ఇస్తా అని అది వాస్తవంగా జరగడం లేదు ఆ ఖర్చ అనేది జరుగుతుంది బీసీ లోన్స్ ఎస్సీ ఎస్టీ లోన్స్ ఏ విధంగా పోవడం జన్మభూమి కమిటీ అప్రూవ్ చేయాలా రావాలా లేకపోతే రావు ఆనాటి రాజకీయాలకు ఈనాటి రాజకీయాలకు ముందు వ్యత్యాసం ఏం జరుగుతుంది అంటారు అసలు అప్పటి నుండే నాయకులకు ఇప్పుడుండే నాయకులకు తేడా అంటే డబ్బు అనేదే కాదు వ్యక్తిత్వాల్లో కానీ ఇతర అంశాల్లో కానీ నిలకడ మాట మీద నిలకడే విషయాలలో కానీ ఆనాటి తరం నాయకులతో పోల్చుకుంటే ఈ తరం ఈనాటి నాయకులు ఎలా ఉన్నారంటారు అంటే అప్పుడు నాయకుల్లో ఇంత స్వార్థం లేదండి ప్రజాసేవ అనేదే ఉన్నది మళ్ళీ మెయిన్ ఆస్తులు కూడబెట్టుకోవడమో లేకపోతే ఇంకేందో ఫ్యూచర్ మీద ఎక్కువ భయమో లేకపోతే ఏమో అనేది లేదు ఆ అభద్రత అనేది ఉన్నప్పుడే మనకి ఇవన్నీ వస్తాయి డబ్బు మీద ఆశ డబ్బు మీద సంపాదించాలని అయితే అప్పుడు అదేం లేదు రాజకీయం చేస్తా పోతారన్నారు గ్రూప్ అనేది ఉన్నది ప్రజలు వాళ్ళని ఇచ్చేస్తారు పార్టీలు ఆ విధంగా ఇప్పుడు ఆ విధంగా చేసే లేదండి రాజకీయం డబ్బుతో ముడిపడింది రాజకీయం అంతా మనం చేసే ప్రతి స్టెప్ కూడా ఈరోజు డబ్బుతో ముడిపడింది రాజకీయాల్లో ఏం చేయాలన్నా కూడా సో మా ఇంట్లో వాళ్లకు ఇబ్బంది కలుగుతుండేది కూడా అదే వాస్తవంగా డబ్బే ప్రధానమవుతుంది పార్టీ కార్యక్రమాలు చేయాలన్నా ఒక చిన్న మీటింగ్కు పెట్టాలన్నా డబ్బు అనేది ఒక ప్రధాన అంశం అయిపోతుంది
అందువల్లనే ఈ రోజు మీరు కూడా రాజకీయాల్లో చూస్తుంటే రాజకీయ గుర్తింపు ఉండే కుటుంబాలంటూ ఉండే తగ్గిపోతూ ఉన్నాయి అన్లెస్ వాళ్ళు కూడా ఆ వ్యాపార రంగాల్లోకి పెట్టి వ్యాపార రంగాల్లోకి అడుగు పెట్టి వాళ్ళు కూడా ఏదో విధంగా ఆర్థికంగా సంపాదించుకొని నిలుక్కుంటే తప్ప ఆ రాజకీయాలు చేసే కుటుంబాలు తగ్గిపోతూ ఉన్నాయి ఈ రోజు ఎక్కువ భాగం మీరు చూసేది కాలేజ్ వీళ్ళు కాలేజెస్ పెట్టి బాగా డబ్బు సంపాదించిన వాళ్ళు కానివ్వండి లేదా ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కానివ్వండి బిల్డర్స్ కానివ్వండి లేదా బయట ఏదో వ్యాపారాలు చేసుకొని డబ్బులు ఓడిపెట్టి వచ్చిన వాళ్ళు పార్టీ ఫండ్ అనడము లేకపోతే నియోజకవర్గాల్లో విచ్చలవిడిగా ఖర్చు పెట్టుకోవడము ఇట్లా వాళ్లకు ప్రాముఖ్యత పెరుగుతూ ఉంది సో మామూలుగా ఉండే ఫ్యామిలీస్ అనేటివి కొద్దిగా కష్టమవుతుంది రాజకీయాల్లో మనుగడ సాధించడం అనేది పార్టీ పరంగా పక్కన పెడితే వ్యక్తిగతంగా మీకు పల్లె రఘునాథ్ మీ ప్రత్యర్థి అయిన పల్లె రఘునాథరెడ్డి గారికి ఎలాంటి రిలేషన్ ఉంటుంది రఘునాథరెడ్డి వ్యక్తిగతంగా నాకేం పెద్ద ఎప్పుడు ఆయన ఊరు నా ఊరు కూడా పక్క పక్కనే అంటే 2-3 కిలోమీటర్లే సో వ్యక్తిగతంగా ఆయన వచ్చినాడు కష్టపడి పైకి వచ్చినాడు పార్టీ పరంగా ఉండేటువంటి ఉంటాయి విభేదాలు ఆయన పార్టీ ఆయన మా పార్టీ ఏదన్నా కనిపిస్తే హాయ్ హలో అనుకో ఖచ్చితంగా ఖచ్చితంగా రఘునాథరెడ్డి నాకన్నా చిన్న వయసు ఎప్పుడు అన్నానే సంబోధిస్తూ ఉంటాడు మాట్లాడతాడు నేను రఘునాథరెడ్డి పేరుతోనే పిలుస్తాను అంటే ముందు నుండే ఉండే అలవాటు అది నాకు నా తమ్ముళ్ళ క్లాస్మేట్ ఆయన సో ఆ విధంగానే ఈరోజు కూడా మాట్లాడతాడు మీరు గతంలో మీ కుమారుడి కోసం అంటే ఇంజనీరింగ్ కాలేజ్ పెట్టాలనుకున్నారంట మళ్ళీ పెట్టే ప్రయత్నం చేశాను నేను అప్పుడు ఈయన యూపీఎస్సీ వెంకటరామరెడ్డి గారు వీళ్ళంతా కూడా ఉన్నారు ఇప్పుడు ప్రయత్నం చేసినాను చేసే అప్పుడు కానీ మళ్ళీ ఎందుకు వద్దనుకున్నా అంటే మా అబ్బాయికి ఇష్టం లేదు ఫస్ట్ రాజకీయాలు రావడం అనేది తనకు ఇష్టం లేదు ఆయన కూడా ఇప్పుడు చికాగోలో ఉన్నాడు అమెరికాలో ఇష్టం లేదు వాళ్ళకు కూడా అంటే కాలేజ్ పెట్టడం అనేది రాజకీయాలకు సంబంధం లేదు కదా ఇంజనీరింగ్ కాలేజ్ అనేది అంటే ఇక్కడ ఉండేది ఇష్టం లేదు తను ఈడ ఉండి మళ్ళీ నేను ఆడి అంటే చిన్న ప్లేస్ కదా ఇప్పుడు ఈ ఊరు సెలెక్ట్ చేసుకోవడానికి మీకు ముందే చెప్పిన నేను కారణం కూడా కదిరింగ ఇప్పుడు ఈ స్థాయిలో ఉంది అప్పుడు చాలా ఇదిగా ఉండేది బ్యాక్వర్డ్ ఇది ఓన్లీ బికాజ్ ఆఫ్ మై పేరెంట్స్ మా ఇంట్లో మిగతా వాళ్ళకు ఇష్టం లేకుండా కూడా ఇక్కడ వచ్చి సెటిల్ కావడం జరిగింది అదేవిధంగా నేచురల్గా నాకు 35 ఇయర్స్ బ్యాక్ నాకు ఐడియా ఉన్నప్పుడు ఇప్పుడు పిల్లలకి ఎందుకు ఉంటుంది ఇక్కడ వచ్చి ఉండాలి అనేది మళ్ళీ నేను కాలేజ్ పెట్టడం మళ్ళీ అవన్నీ ఎందుకు లేని చెప్పేసి ఊరుకోవడం మీరు పూర్తిగా నాస్తికవాది అంటారు దైవం అంటే దేవుడు అనే ఒక పెద్ద నమ్మకం లేదు దేవుణ్ణే మొక్కరంటుంటారు ఎంతవరకు వాస్తవం అంటారు దేవుడు అంటే నమ్మకం నాకు 100కి 100% అదే కనపడిన చోటు అంటే గుడ్ లేకపోవాలా టెంకాయ కొట్టాలనే నేను ఒప్పుకోను ఇప్పుడు పల్లెల్లో నన్ను అదే వాళ్ళు ఏంది సార్ పొద్దున్న లేచిన ఉంటి గుడి గుడి అంటూ ఉంటారు వాళ్ళు ఏంది ఎలక్షన్లు గురించి పొద్దున్న లేచిన ఉంటే ఈ గుడి కొట్ట ఆ గుడి అని సరే వాళ్ళు వాళ్ళ ఏ పలాని చోట పూజ చేస్తే మనకు మంచి జరుగుతుంది ఇక్కడ నుండి మొదలుపెట్టి మంచి జరుగుతుంది మన మనసు నేను దేవుని మొక్కునే వస్తాలేవా ఇంట్లో మొక్కోకుండా రాను నాకు నమ్మకమూ ఉంది వాళ్ళకి ఈసారికి దేవుడు అంటే ఇష్టం లేదనేది అంట తప్ప ఎలక్షన్లు పోయేటప్పుడు చాలా ఇబ్బందులు ఉంటాయి బూట్లు వేసుకుంటాం తిరగల్ల ప్రతి చోట బూట్ ఇప్పలా మళ్ళీ కట్టుకోవాలా ఈ సమస్యలన్నీ వస్తుంటాయి అట్లా అంతేగాని లేదు నాకు ఖచ్చితంగా ఉంది దైవభక్తి ఉంది భయము ఉంది మీరేమో డాక్టర్ కాబట్టి డాక్టర్ మా హస్బెండ్ డాక్టర్ అనేసి మేడం డాక్టర్ గారిని ఆ రోజు మ్యారేజ్ చేసుకున్నారు మీరు చూసే తీరా రాజకీయాల్లోకి వచ్చి బిజీ అయిపోయారు మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత మేడం నుంచి మీకు ఎలాంటి సపోర్ట్ ఉండేది 100కి 100% ఆమె సపోర్ట్ ఆమె సపోర్ట్ లేకపోతే నేను ఈ స్థాయికి వచ్చిండు అని కూడా అడగను ఎవరికైనా అది ఏ రాజకీయ నాయకుడు కానివ్వండి ఏ ఫీల్డ్లో ఉండే వాళ్ళకైనా ఇంట్లో పోరు పెట్టుకొని ఇంట్లో జరగాలంటే కాదు ఇంట్లో ఆ సౌకర్యము సానుకూలత ఉంది కాబట్టి అడ్జస్ట్ చేసుకునే వైఫ్ ఉంది కాబట్టి నేను ఈ స్టేజ్లో ఉన్నా లేకపోతే కానే కాదు 2014లో మీకు టికెట్ రాగింది కూడా పాపం ఎంత అసలు నాకే ఆశ్చర్యం అనిపించేది ఇంత కష్టపడితే ఇంత పెద్ద నర్సింగ్ హోమ్ మెయింటైన్ చేస్తూ రాజకీయాల్లో వచ్చి ప్రచారం చేసి మళ్ళీ పోయేది ఎందుకంటే రాజకీయాల్లో చూసింటారు మీరు అంటే మీరు జీర్ణించుకోగలిగారు ఏదో జగన్ ఒత్తిడి వల్లని మేడం జీర్ణించుకోగలిగారా మీకు టికెట్ రాలేదంటే నేచురల్గా బాధపడతారు కదండి ఎవరైనా నేచురల్గా బాధపడతారు అది ఉండేది ఆ బాధ అయితే ఉండేది ఇంత తెలిసి రాజశేఖర రెడ్డి మనకి ఇంత ముఖ్యంగా ఉండి ఇంత నమ్మకంగా మీకు చెప్పి మోసం చేసినాడు అనేది వాళ్ళల్లో ఉంది ఖచ్చితంగా దాన్ని నేను దాచిపెట్టి పిల్లల్లోనూ అందరిలోనూ వ్యతిరేకత వచ్చింది అది జగన్ కూడా తెలిసింటారు జగన్ కూడా దాంట్లో ఫీల్ అయినాడు చాలా వరకు అయితే ఒత్తిడిలో అప్పుడు కాదనలేకపోయి చేసినాడే కానీ జగన్ కూడా తెలిసేది ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఇంటికి వచ్చినట్టే జగన్ గారితో మాట్లాడే చను మేడంకు బాగుందంట మామూలు పేరుతో పెట్టి పిలిచి మాట్లాడతారంట అప్పుడు ఏమన్నా ప్రశ్నించడం కానీ ఏమన్నా జగన్ ఓదార్పుకు రావడము దీనికి రావడము ఎక్కడని మాట్లాడినిస్తారా జగన్ వచ్చినోడు జనము జనము కార్యకర్తలు మమ్మల్ని మాట్లాడినారు ఆయన్ను మాట్లాడినారు
అందుకే అక్కడ మాట్లాడాం లే ఇక్కడ ఎందుకు 2019 ఎన్నికల్లో టీడీపీని డికొట్టి వైసీపీ అధికారంలోకి వస్తుందని మీరు ఆశిస్తున్నారు రావాలనే ఆశిస్తామండి రావాలి అనే వస్తుంది అనడం వేరు అంటే వస్తుంది రావాలనేవుడు కొన్ని మార్పులు చేసుకోవాల్సిందనే జగన్మోహన్ రెడ్డి కూడా మేము చెప్తా ఉన్నాం ఎలాంటి మార్పులు మీరు సూచిస్తున్నారు జగన్మోహన్ రెడ్డికి చెప్తిరు కదా జగన్మోహన్ రెడ్డి ఆల్్రెడీ ఇస్ ఇన్ ద పబ్లిక్ ప్రజల్లో ఉండే వ్యక్తి సంస్థాగతంగా కొన్ని లోపాలు ఉన్నాయి అవి సర్దిద్దుకోవాలి पार्टी परंग कैडर को लीडर्स को अंत समीक्षा सामवेश जिला संबंधी यानी निजकवर्गा संबंधी समीक्षल यानी खचिता जगनमोहन रेड्डी चुस्क तन पार्टी लोटपाटलने तनक आधा चर्यलने आयन की चप्पन जरिए अदे विधा पार्टी की संबंधी मिगता पार्टी कल खचित पोवलाजु वीलिए कोई अन्याया अक्रम राजधानी विषय में यानी रकर प्राजेक्ट विषय में यानी అన్ని పార్టీలు లైక్ మైండెడ్ పార్టీస్ ని కలుపుకొని పోతనే ఏ రోజైతే ఆ రోజు రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు బలమైన నాయకత్వాన్ని ఢీకొట్టాలంటే వాళ్ళ మహాకూటమి ఆ విధంగా మనం కూడా ప్రతిపక్ష పార్టీలను కలుపుకొని పోతేనే ఖచ్చితంగా ఈయన కూడా సానుకూలంగా ఉంటుంది కానీ ఏకపక్షంగా ఎవరో సలహాలు ఇచ్చినట్టు నేను ఒకడే చేసుకుంటానంటే ఇప్పుడు కుదిరే పరిస్థితులు లేవు అట్లా ప్లస్ ఆ రోజు రాజకీయంగా మనం చేసేది రాజకీయంగా చేయాలి మిగతా జనాల్లో ఉన్నావు నువ్వేం దానికి ఆల్టర్నేటివ్ ఎవరు లేరు టీడీపీకి ఎవరు అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్ పార్టీనే దాన్ని సానుకూలంగా చేసుకునే బాధ్యత మీ మీద ఉంది సో దానికంటే ఇట్లాంటివన్నీ కొన్ని ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి మెంటాలిటీకి అది సాధ్యపడుతుంది అంటారా ఇప్పుడు ఈ రోజు తల్లి విజయమ్మ గారు గానీ చెల్లి శర్మిల గారు గానీ దగ్గర లేరు అసలుకి వాళ్ళం కూడా పెద్ద ఇతను దూరం పెట్టారనే ఒక అపోహత బయట ఇవన్నీ ఊరికి వార్తలేదప్ప జగన్మోహన్ రెడ్డి వాళ్ళ తల్లితో ఉండే వాళ్ళు రిపీటెడ్గా వచ్చి చెప్తానే ఉండే పాప శర్మిల చెప్తానే ఉండి మా అన్నకు నాకేం విభేదాలు లేవండి ఎవరో ప్రతిసారి చెప్తాంటే ప్రతిసారి ఆమె వచ్చి చెప్తా ఉంటుందా నాకు మా అన్నకేం విభేదాలు లేవు అని ఎట్లా చెప్తారు జగన్మోహన్ రెడ్డి అంటే ఏదైనా అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళు వస్తున్నారు కదా ఇప్పుడు అవసరం లేదు ముందు జగన్మోహన్ రెడ్డి గారు అంటే అప్పుడు జైల్లో పెట్టినారు అక్రమంగా అప్పుడు అవసరం పార్టీ నడిపే బాధ్యత వాళ్ళు తీసుకున్నారు సక్రమంగా నిర్వర్తించినారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బయట ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు వస్తారు వీళ్ళే కదే పనిగా వైసీపీలో 2019కి 2019లో వైసీపీకి సంబంధించి మార్పు చూడొచ్చంటారా ఖచ్చితంగా ఉంటాదనే ఉండాలని ఉండాల రావాలి కూడా లేకపోతే ఇప్పుడు నేను రాజశేఖర్ రెడ్డి గారి విషయం నేను ఇంతకుముందే మీకు చెప్పిన ఒక పాయింట్ రాజశేఖర్ రెడ్డి ఎంత ముండిగా ఎంత స్టబర్న్గా ఉన్నా కూడా మా చాలా విషయాలు నేనే గమనించి నేనేం పెద్ద జిల్లా స్థాయి నాయకున్నో లేకపోతే అంత ఉండేది కాదు కొన్ని విషయాలు చెప్పినప్పుడు అర్థం చేసుకొని ఇమీడియట్గా తన అభిప్రాయాలు మార్చుకునేవాడు అది ప్రతి ఒక్క రాజకీయ నాయకునికి కూడా ఉండాలి అభిప్రాయం ఉంచుకోమని కూడా జగన్కి చెప్తాను జగన్మోహన్ రెడ్డి కూడా ఎందుకంటే ఇంకా చిన్న వయసులో ఉన్నాడు కాబట్టి కొన్ని అభిప్రాయాలు అప్పుడు ఉండొచ్చు అభిప్రాయాలను కొద్దిగా మార్చుకోవాల్సిన అవసరం ఉంది అంటే అవతల వ్యక్తి చెప్పినాడని మార్చుకోవడం కాదు తన కోసమో తన పార్టీ కోసమో తను నమ్ముకుండే పార్టీ క్యాడర్ కోసం ప్రజల కోసం కూడా కొన్ని అభిప్రాయాలు మార్చుకోవాలి అది మార్చుకో ఫ్లెక్సిబిలిటీ అనేది ఎవరికైనా అది జగన్కనే కాదు చంద్రబాబు నాయుడు గారికి కాదు ఎవరికైనా రాజశేఖర్ రెడ్డిలో అది మేము గమనించినాం ఎంత మొండిగా ఎంత ఉన్నా కూడా కొన్ని కొన్ని విషయాల్లో ఖచ్చితంగా ఫ్లెక్సిబిలిటీ ఉండేది నేను తప్పు చేసినానేమో కరెక్ట్ చేసుకుందామని ఎవరికైనా ఉండాలి నాకైనా మీకైనా ఎవరికైనా గత 20 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి అనంతపురం కలెక్టరేట్ ఎదురుగా చేపట్టిన రైతు ధర్నాకు మీరు ఎందుకు హాజరు కాలేకపోయారు లేదు ఆ రోజు నాకు వేరే పని మీద ఉండి నేను రాలేకపోయినా కానీ జగన్మోహన్ రెడ్డి ఇంకా ఎందుకంటే నేనే ఈరోజు ఎంతమంది చెప్తాను కదా ఒక ఒత్తిడితో ఆ రోజు జగన్మోహన్ రెడ్డి నాకు ఇవ్వలేకపోయినాడే కానీ వేరే విధమైన ఇదేం లేదు వెల్ నేను పోయినా పోకపోయినా జగన్కి ఏమంట ఒరిగేదేమి ఉండదు అంటే గతంలో మీరు వద్దనుకున్నా కూడా మీ పెద్దల రాజకీయ వారసత్వంగా మీరు వచ్చారు రాజకీయాల్లోకి ఇక మీ రాజకీయ వారసత్వాన్ని ఎవరికి అందించబోతున్నారు నాకు రాజకీయ వారసత్వం అయితే నా మా అబ్బాయిని తీసుకొని రావాలనేది నాకు ఇష్టం లేదు అబ్బాయికి కూడా ఇష్టం లేదు తర్వాత ఎవరో ఇప్పుడు ఇచ్చినారు ఇన్ఛార్జ్ చేసి ఇట్లా వాళ్ళకు వాళ్ళే బాధ్యత తీసుకుంటారంటే మా కుటుంబం కృష్ణారెడ్డి ఎక్కడ ఉన్నారు ఏం చేస్తుంటారు అమెరికాలో ఉన్నాడు అతను అక్కడే షికాగో అని అమెరికాలో అక్కడే పనిచేస్తాను ఎందుకు రాజకీయాల పట్ల ఆయనకు అసంతృప్తి అంటే ఎందుకు వ్యక్తిగతంగా ఆయనకు ఇష్టం లేదు రాజకీయాల మీద పెద్దగా వాడు మేము ఎంకరేజ్ చేసిందిలే చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసాం కానీ చదువుకోమని చెప్తున్నాం కానీ రాజకీయాలకు రావాలనేది లేదు ఎందుకు ఇప్పుడుండే రాజకీయాల్లో కూడా డబ్బు ప్రధానమైన అంశం అంటే అదే అంశం అనేది కాదు అది కూడా ఒక అంశం అంటే ప్రధానమైన పాత్ర కూడా పోషిస్తాయి ఆ డబ్బు ఖర్చు పెట్టారనే మీకు టికెట్ కూడా రాలేదు డబ్బు ఖర్చు పెట్టడం అనే కదా డబ్బు నేను రాజకీయాల్లో నాకు ఆ దుస్థితి రాలేదండి
పల్లె రఘునాథ్ రెడ్డి నాకేం పెద్ద లేదు, పోటీనే కాదండి. డబ్బు విషయం నేను ఎప్పుడు ఆలోచించలేదు, అది రఘునాథ్ రెడ్డి కూడా తెలుసు. నాకు జనాల్లో ఉండే అభిమానము, కార్యకర్తల్లో నా మీద ఉండే నమ్మకము, ఒక మాట మీద ఉంటే ఒక వ్యక్తి మాట ఇస్తే చేస్తాడు అనే నమ్మకమే నన్ను ఇంత దూరం తీసుకొచ్చు. ఏ రోజు కానీ నేను డబ్బులు పెట్టి భోజనాలు పెట్టించడం, డబ్బులు పెట్టి అనలేదు, ఇట్లాంటివి జరగలే. అంటే పర్ల రఘునాథ్ రెడ్డి గారు ఎవరైనా ఇంట్లో మనిషి చనిపోతే 1000 రూపాయలు, ఆవు చనిపోతే 500 తక్షణమే అందిస్తారంట. అవన్నీ చేసేటప్పుడు ఇచ్చినాం, మేము కూడా ఇచ్చాం. అదేం జరుగుతుంది, సహజమే. అది బీదోళ్ళు చనిపోయినప్పుడు, వాళ్ళకి ఏదైనా దహన సంస్కారాలు కూడా లేనప్పుడు నేచురల్గా ఇచ్చినాము. ఇండ్లు పడిపోయినప్పుడు ఇండ్లకు సంబంధించిన డబ్బులు ఇవ్వడము, ఏదైనా పశువులు చనిపోయినప్పుడు కొద్దిగా ఆర్థిక సహాయం అందజేయడము, అవి రఘునాథ్ రెడ్డి కాదు, ప్రతి చోట మేము కూడా ఇచ్చినాము. అదంతా అది సహజమే. ఈరోజు కాదు, ఆ విధంగా కాదు, ఈ లోపల వ్యక్తిగతమైన వాళ్ళకు సంబంధించిన సమస్యలు కూడా మేము తీర్చాలా డబ్బుతో అనేది ఎక్కువైతా ఉంది. అవన్నీ చేయాలంటే మేము ఇంకేదో చేయాలా తీసుకురావని మాకు సాధ్యం కాదు. లేదా సమయం ఒక డాక్టర్గా ఉండి చేయాలంటే సాధ్యం కాదు. బిజినెసెస్ విపరీతంగా ఉండి రాబడి ఉండేవాళ్ళు చేయగలరేమో, కానీ మిగతా వాళ్ళందరూ చేయలేరు. ఆ నేపథ్యం లేదు అట్లా. అదే నేను దానికి బాధపడడం కూడా లేదు. ఎందుకు నేను డబ్బు ఖర్చు పెట్టకుండానే ఈ స్థాయికి వచ్చినానంటే అది ప్యూర్లీ బికాస్ ఆఫ్ నాయకులు, కార్యకర్తలు నా ఇంట గట్టిగా ఉన్నారు కాబట్టి చేయగలిగినాం. మీరు అన్నట్టు రఘునాథ్ రెడ్డి ఇట్లాంటివి చాలా చేస్తా అంటాడు, బట్ అంతమాత్రంతో ఆయన కూడా ఫైట్ చేయండి ఎప్పుడు రోజు నా మీద ఈజీగా తీసుకునేకెళ్ళి. తీసుకుంటే రాజకీయాలంతా ప్రస్తుతం నోట్ల కట్టల చుట్టే తిరుగుతున్నాయంటారా? ఖచ్చితంగా అది ఇంపార్టెంట్ కూడా. చాలా పార్టీలా అభిప్రాయం, పార్టీ నాయకులు కూడా అట్లే ఉన్నారు కదా. ఆ విధంగా ఉంది ఇప్పుడు, కష్టమైతే. దీని మార్పుకి, దీంట్లో మార్పు తీసుకురావాలంటే ఏం చేయాలంటారు? మనం నమ్మిన సిద్ధాంతాల ప్రకారం మనం ఉండాలి, ఆటోమేటిక్గా అది అనేది వస్తుంది. ఇప్పుడు మీరు చెప్తే అప్పుడు సోమశేఖర రెడ్డి అనే వ్యక్తి వచ్చా, ఆయనకు ఉండే గుణం అంటే ఇదే తినిపించడం, తాగిపించడం, పార్టీలు పెట్టి ఎగిరించడము. దాది నేను చేయలేనని కూడా చెప్పి, అట్లాంటివి చేయమంటే నేను సర్వీస్ చేయమంటే చేస్తాను. ఆ సమస్యలు ఏమన్నా ప్రజల్లో ఉండే సమస్యలు, లేకపోతే ఆ ఊరికి సంబంధించినవి నా దృష్టికి తీసుకుని రాండి, నేను చేస్తాను. లేదా నేనే తెలుసుకుంటా చేస్తాను. కానీ తినిపించడం, తాగిపించడం అది అనేది వ్యక్తిగతంగా నాకు ఇష్టం లేదు. అవి ఎంకరేజ్ కూడా చేయండి. ఇప్పటికీ మీకు కేవీపీ గారితో కానీ సాయి ప్రతాప్తో కానీ ఎలా అంటే పరిచయాలు అనేది బాగా మాట్లాడుతుంటారా? అంటే నేనేం మాట్లాడతాను, సాయి ప్రతాప్ నా దగ్గరికి వస్తూనే ఉంటాడు. ఇప్పుడు వస్తానట్టు టీడీపీలో పోయినప్పుడు కూడా వచ్చినాడు, పోయినాడు, భోజనం చేస్తాడు, పోతాడు ఇప్పుడు కూడా. దానికి దీనికి సాయి ప్రతాప్ గారు పిలవలేదు మిమ్మల్ని టీడీపీలోకి వచ్చే మోహన్? నేను కూడా వెళ్ళాను కదా, వచ్చే మోహన్ మనకి న్యాయం జరగదు వైసీపీలో అని. ఏం లేదు, ఆయన పోయాడు. సాయి ప్రతాప్ గారిని మీరు అడగలేదు ఎందుకు టీడీపీలోకి వెళ్ళావు? జగన్ మన మిత్రుని కొడుకు కదా, మనం లేదు. నాకన్నా ఇంకా సాయి ప్రతాప్ ఇంకా రాజశేఖర రెడ్డి చాలా క్లోజ్గా ఉండేవాడు. ఖచ్చితంగా ప్రయత్నం చేసిన చెప్పినాను కూడా, బట్ అక్కడ ఉండే కొన్ని రాజకీయ పరిస్థితులు, జగన్ కూడా ఇంకా కాదని లేని పరిస్థితి కదా, సాయి ప్రతాప్ ఎంపీ టికెట్. సో ఆ కారణాల వల్ల ఆయన నిర్ణయం తీసుకోవడం జరిగింది. కేవలం ఎంపీ టికెట్ ఇవ్వలేదనే సాయి ప్రతాప్ గారు టీడీపీలోకి వెళ్ళారా? అంటే జగన్ అది ఒకటే ఉండకపోవచ్చు, కొద్దిగా అంతరం కూడా ఉంది కదా, మాకు వయసు తేడాలు ఇవన్నీ కూడా ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డితో ఫ్రీగా మాట్లాడినారు, జగన్తో మేము పోయి మాట్లాడలేము కదా. ఈ కొన్ని సంబోధించేటివి కానీ జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి తీసుకోలేదు. సాయి ప్రతాప్ వస్తానన్నప్పుడు ఆయన వద్దన్నాడు, అప్పుడు కేంద్ర మంత్రి ఉన్నప్పుడు రాలేదు కాబట్టి అట్లేమి ఉండదు. పార్టీలోకి వస్తానంటే ఎవరు వద్దంటారండి పార్టీలోకి? ఇప్పుడు మేము చెప్పిన అదే కదా, కాంగ్రెస్ ఉంటే అంతమంది పార్టీలు చంద్రబాబు నాయుడు ఎవరినైనా వద్దన్నాడు. వచ్చిన వాళ్ళందరినీ మీడియా ఎదుటే చెప్తున్నారు కదా, నేను వెళ్తే కూడా నన్ను వద్దన్నాడు జగన్. ఏమో మరి అది అంత దీర్ఘంగా మీరేం ఎప్పుడు చర్చించలేదు సాయి ప్రతాప్తో? లేదు అంటే పోయేముందు చెప్పినాడు ఇట్లా జరుగుతుంది, పోదునా వద్దా అని. ఎందుకు జగన్ కళ్ళు ఒక తూరి రెండు మూడు తూర్లు కలిస్తే కదా మళ్ళీ పార్టీలు మారి నేను కూడా ఇబ్బంది పడుతున్నాను. లేదు అంటే ఇబ్బంది పడతానంటే అది జగన్తోనే, పార్టీ మారకూడదు, నేను కాంగ్రెస్ వాదిగానే ఉండాలనేది ఉండేది ఒక తపన. సరే అది ఎట్లా పోయింది? కేవీపీ గారితో కూడా మాట్లాడుతుంటారు మీరు? మాట్లాడు, కేవీపీ మాట్లాడుతాను. అంటే ప్రైవేట్ బిల్లు పెట్టినప్పుడు పార్లమెంట్లో అంటే ఆ స్థాయిలో నేనేం మాట్లాడే, ఎప్పుడైనా హైదరాబాద్ పోయినప్పుడు వాళ్ళ కేవీపీ ఉన్నావా వస్తా కలుస్తా, అంత తప్ప రఘువీరెడ్డి గారితో కలుస్తూ ఉంటాను. నేనేం ఏం శత్రువులు ఏం కాదు కదా, వేరే పార్టీల్లో అయినా పెళ్ళిళ్ళలో కలుస్తూ ఉంటాం, రఘువీరెడ్డి గారిని కలుస్తూ ఉంటాం, కేవీపీని కలుస్తూ ఉంటాం. కలవకుండా పోయేదేం, దాంట్లో దాచిపెట్టేది ఏమి లేదు. సాయి ప్రతాప్ని ఇప్పుడు పిలుస్తూ ఉంటారు, రమ్మంటే భోజనం చేస్తాడు, పోతాడు. దానికి చూశారు కదండి ఇప్పటి వరకు మన కడపల మోహన్ రెడ్డి గారు చెప్పింది, అంటే ప్రస్తుతం రాజకీయం అంతా నోట్ల కట్టల చుట్టే తిరుగుతుందని. అయితే అలాంటి సంస్కృతిని తాను స్వీకరించలేనని, ఈ నోట్ల కట్టలు తాగించడం, తినిపించడం వంటి చర్యలకు తాను పూనుకోలేని, అందుకే తాను కొద్దిపాటిగా విరామం తీసుకోవాలి. అయితే వైసీపీ
అభివృద్ధి కోసం తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని 2019 లో వైసీపీ రాష్ట్రంలో అధికారం చేపట్టడానికి కూడా తాను శక్తివంచన లేకుండా కృషి చేస్తానని చెప్తున్నారు. మరొకసారి కూడా కడపల మోహన్ రెడ్డి గారితో మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి మరొకసారి ఆయన ముందుకు మనం వస్తాము. నమస్తే సార్. నమస్తే. థాంక్యూ.